అర్ధరాత్రి గడుస్తోంది. అసహనంగా బెడ్పై అటు ఇటు పొల్లుతున్నాడు శశాంక. ఈ స్వార్థం లేకుండా ఒక పోలీస్ ఉన్నతాధికారి అయ్యుండి స్వయంగా ఇంటికి వచ్చి నచ్చ చెప్పి వెళ్ళిన అవినాష్ మాటలు పదే పదే గుర్తుకొస్తుంటే హఠాత్తుగా ఓ ప్రశ్న అతడి ముందు నిలిచింది. అది అణుపుగా అంకురించి రక్షణలో అనంతంలా వ్యాపించి నిలదీసింది. ధనుష్కోటి కథ ముగిసిపోయింది. అతడే తన ముఖ్య ప్రత్యర్థి అయితే ఆ ప్రత్యర్థి ఇక లేడు. ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి? ఏదో చెయ్యాలి. ఏం చేస్తూ బతకాలి? చిక్కుముడిలా ప్రశ్నలు అతన్ని నిలదీస్తుంటే అప్పుడు వినిపించింది తలుపుల్ని దెబ్బదెబ్బా బాదుతున్నారెవరో. సంశయంగా ఆగాడో ఒక క్షణం. ఇంకా చప్పుడు వినిపిస్తూనే ఉంది. ఇలాంటి అపరాత్రి వేళ ఈ అనుకోని సంఘటనల్ని అతడు మామూలుగా తీసుకోలేదు. ఏదో అనుమానం. చేతులకి గ్లవ్స్ తొడుక్కుని లాల్చీ పెజామాతోనే వేగంగా కిందికి నడిచి ద్వారం తెరిచాడు. వయసులో ఉన్న ఓ అమ్మాయి దూకుడుగా లోపలికి ప్రవేశించింది. భయంతో రొప్పుతూ సోఫాలో చితికిలబడి, ప్లీజ్ తలుపు వేసేయండి, వాళ్ళు నన్ను తరుముతున్నారు అంది కంగారు పడుతూనే. ద్వారం మూసేయలేదు శశాంక. ప్రహరీదాకా నడిచాడు. దూరంగా వీధి లైట్ల కాంతిలో ఆగి ఉన్న ఓ జీపు శశాంకని చూడగానే వేగంగా రివర్స్ చేయబడింది. సాలోచనగా వెనక్కి వచ్చాడు. సుమారు 20-25 ఏళ్ల వయసుండే ఆ యువతి ఇంకా వణికిపోతూనే ఉంది. ఆ తొట్రుపాటులో తొలగిన పైటని కానీ ఆయాసంతో ఎగిసిపడుతున్న వక్షాన్ని కానీ ఆమె గుర్తించలేదు. త్రుటిలో దృష్టి మరల్చి, భయపడకండి, వెళ్ళిపోయారు అన్నాడు బయటికి చూస్తూ. మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రి ఇక్కడే పడుకోవచ్చు. లేదు, ఇంటికి వెళ్ళిపోవాలి. భీతహరిణిలా కళ్ళను కదిలిస్తూ, ప్లీజ్ మీకు వీలైతే నన్ను డ్రాప్ చేస్తారా అంది. మీ ఇష్టం, భుజాలు డ్రాప్ చేస్తూ బయటికి వచ్చాడు. మరో 5 నిమిషాల్లో మారుతి సిటీలో అడుగుపెట్టింది. కారును అలవోకగా డ్రైవ్ చేస్తూ పక్కనే ఒదిగి ఉన్న ఆమెను క్షణం పాటు చూశాడు. ఇంత రాత్రి వేళ బయటికి ఎందుకు వచ్చారు? సెకండ్ షో పిక్చర్కి వెళ్ళాను. ఉలిక్కిపడిన శశాంక, ఒంటరిగానా అన్నాడు. అవును, ఇవాళ ఆఖరి రోజు, చిరంజీవి పిక్చర్, అందుకని. ఆమె తప్పు చేసినట్టు గిల్టీగా గుణుగుతుంటే నవ్వకుండా ఉండలేకపోయాడు. చూడండి మిస్, మీ సాహసానికి అభినందించాలో లేక సినిమా చూడటానికి ఇంత పిచ్చిగా అర్ధరాత్రి ఇల్లు దాటిన మిమ్మల్ని తిట్టాలో నాకు బోధపడటం లేదు. గాంధీ గారంటే మీకు చాలా ఇష్టమా? ఈ ప్రశ్నకి బిత్తరపోయి చూసింది ఆమె. ఏ, మరేం లేదు, అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగిన నాడు తప్ప మీ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు కాదన్న ఆయన అభిప్రాయాన్ని గౌరవించి మీరలా బయలుదేరారేమో అని జవాబు చెప్పలేదామె. తోవ చూపిస్తూ, ఇదో ఇదే మా ఇల్లు అంది. మరో 5 నిమిషాల తర్వాత జూబ్లీహిల్స్లోని చాలా ఖరీదైన ఇంటి ప్రహరీని దాటి లోపలికి వెళ్ళాక ఆమె దిగింది. ప్లీజ్ ఒకసారి లోపలికి రండి. పర్వాలేదు, అది కాదు, మీరు ఇందాక అన్నారే ఆ మాట చెప్పి వెళుదురు కానీ. ఎవరికి? కారు లేకుండా సెకండ్ షోకి వెళ్ళమని ప్రోత్సహించి పంపిన మా అక్కయ్యకి రెప్పవాల్చకుండా ఓ క్షణం చూశాడు. వెంటనే పొట్టిగోలో కారు ఉంచి ఆమె వెనుకగా ఇంట్లో అడుగుపెట్టాడు. ప్లీజ్ కూర్చోండి, అక్కయ్యని పిలుస్తాను. ఆమె వేగంగా మరో గదిలోకి వెళ్ళింది. వాల్ టూ ట్రాక్స్ ఏషియా కార్పెట్పై ఉన్న సోఫాలో కూర్చుని యాక్రిలిక్ ఎమల్షన్తో మెరిసిపోతున్న గోడల్ని చూశాడు యథాలాపంగా. పైన వేలాడుతున్న షాండ్లియర్ జాయిల్ కలర్స్ని హాల్లో నింపుతుంటే కుషన్పై జారగిలబడి తనెంత ఖరీదైన ఇంట్లో అడుగుపెట్టింది అర్థం చేసుకుంటున్నాడు. 5 నిమిషాలు గడిచింది. ఎవరు రాకపోయేసరికి పైకి లేచాడు. ఇక వెళ్ళాలన్నట్లు. హలో, అప్పుడు వినిపించింది ఓ కంఠం. హాల్ చివర ఉన్న కర్వ్డ్ డోర్ దగ్గర నించుని మత్తుగా చూస్తోందో యువతి. ఒక సన్నని నవ్వు కినరసాన్ని కిలకిలల్లా. క్రౌనింగ్ గ్లోరీగా కనిపించే అందమైన బాబ్తో సిల్వర్ థిన్ స్కర్ట్లో మెరిసే కాళ్లను ప్రొవకేటివ్గా కదిలిస్తూ చీర్ మీ డ్రిఫ్ లుక్తో వెలుగు రేఖని ఒంటికి అద్దుకుని చాలా దగ్గరికి నడిచి వచ్చింది రాయన్సల. ఆమె ఇంకా నవ్వుతూనే ఉంది, ఎలాంటి మగాడైనా ఓడించగల విజయగర్వంతో. రెప్పవేయనివ్వని సౌందర్యం కాదు, కాంక్షతో మగాడిని రెచ్చగొట్టగల అజ్ఞకృతాధీత ఉదంచిత కామ ప్రకోపిత కత్తరీ ముఖమై పురుషుణ్ణి పాదాక్రాంతం చేసుకోగల అసదృశ్యమై అంగసౌష్ఠవం త్రుటిలో జ్వాలయ్యై హృదయాంతరాళాన్ని తాకగల హలమై కోర్కెల తేనె తుట్టను తాకి ఉపలాలిత భుక్తాభిషిక్తయ్యై పైబడుతున్న జలపాతంగా మారి శశాంక సన్నిధిని చేరి విరహోత్కంఠితల
భుజాలపై తలవాల్చింది. అప్పుడు గుర్తించాడు ఆమె ఇందాక తనతో ప్రయాణం చేసిన అమ్మాయిగా. ఆమె నిట్టూర్పులు వేడి సెకళ్ళ అతడి చెంపల్ని తాకుతుంటే ఏం ఆశించి ఇంత నాటకం ఆడింది అర్థం చేసుకునే ఆలోచనలో మునిగిపోయాడు. మిస్టర్ వాత్సాయన పిలిచింది అన్నదిగా. తెలుసు నీ పేరు అది కాదని, అయినా కంగారు పడకు, నిజమైన మగాడు నా దృష్టిలో వాత్సాయనుడే. వెతికి వెతికి వేసారిపోయాను, ఇన్నాళ్లకు చూశాను. ఏం నచ్చలేదా? ఏమిటి? నిశితంగా చూస్తూ అడిగాడు. నా సౌందర్యం దాచుకో, నన్ను దోచుకో అని నేను అడిగిన తొలి మగాడివి. కానీ నేను గాడి తప్పను, నేను తప్పిస్తాగా? ఒప్పుకుంటేగా? ఒట్టేశావా? ఆమె వాళ్ళు చూపుల్లో ఉద్దీపితమవుతున్న కోర్కెల తోరణాలు, అదే నీ భార్యకి. శశాంక భ్రుకుటి ముడిపడింది. చాలా తెలుసే. యా, నాకు నీ గురించి ఎంతో తెలుసు. చేతుల్ని సుతారంగా అతడి భుజాలపై వేసి లాలనగా కళ్ళల్లోకి చూసింది. శశాంక, నువ్వు గురి తప్పని వాడివని, మరో ఆడది కోరినా దరిచేరని వాడివని, కాబట్టే కక్షతో ధనుష్కోటి కథ ముగించావని నవ్వింది మృదువుగా. శశాంక పాలభాగంపై స్వేదం ముత్యాల్లా పేరుకుంది. ఆశ్చర్యపోతున్నావు, పోలీసులకే తెలియని విషయం నేను ఎలా గుర్తించానని కదూ, నిట్టూర్చింది ఓ లిప్తపాటు. నీ గురి ధనుష్కోటి అయితే నువ్వు నాకు గురిగా మారావు. నువ్వు వాణ్ణి అనుసరిస్తుంటే నిన్ను నా వాళ్ళు వెంటాడారు. అంటే నువ్వు? సోఫియా, మరో గ్యాంగ్కి యజమానురాల్ని, నన్ను మాఫియా క్వీన్ అను, ఏంజెల్ ఆఫ్ డెత్ మెనిగాన్ అను, లేదా ఇంటర్పోల్ని ఇబ్బంది పెట్టిన రెడ్ క్వీన్ ఆఫ్ టెర్రర్ జోయెల్లీ అబ్రాన్ అను, అది కాదంటే జర్మన్ రెడ్ ఆర్మీ నాయకురాలు ఉల్రిక్ మిన్హాఫ్ గా పిలు. ప్రపంచ దృష్టిలో నేను ఒకప్పటి మోడలింగ్ సామ్రాజ్యాన్ని ఏలిందాన్ని, ఇప్పుడు స్టార్ హోటల్కి ఓనర్ని. కానీ ఇలాంటి చీకటిలో మరో ప్రపంచాన్ని ఏలుతున్న ఎంప్రెస్ని నిశ్రేష్ఠుడై చూస్తున్నాడు. నమ్మలేకపోతున్నావా వాత్సాయన? ఈనాడు ఏ మగాడికి తలవంచని నేను నీ ముందు దాసోహమవుతున్నాను ఎందుకో తెలుసా? 5 సంవత్సరాలుగా ధనుష్కోటితో నాకు శత్రుత్వం ఉన్నా, ఇంత మార్బలం ఉండే నేనేం చేయలేకపోయినా, 5 రోజుల్లో నువ్వు వాడి కథ ముగించావు కాబట్టి. అండర్వరల్డ్ ర్యాకెట్స్ ఎంత వేగంగా కదిలేది, ఎంతటి దీక్షతో మనుషుల కదలికల్ని పరిశీలించేది అర్థమై ఆశ్చర్యపోయిన శశాంక, ఒక ఆడదాని వయ్యుండి ఇంత మేధాశక్తిని ప్రదర్శిస్తున్న నీకు నా జోహార్లు సోఫియా, నన్నెందుకిలా రప్పించినట్లు అడిగాడు. నా సామ్రాజ్యాన్ని నీ చేతుల్లో ఉంచి నీలో సగభాగాన్నే ఈ అండర్వరల్డ్ని పూర్తిగా కబళించాలని. ఆమె వాక్యాలు ఇంకా పూర్తి కాలేదు. సారీ సోఫియా, నేను పగ తీర్చుకున్నది వ్యక్తిగతమైన కక్షతో, నీ ప్రపంచంలో అడుగుపెట్టే కోరికే లేదు. నవ్వింది విషపూరితంగా. ఎందుక నవ్వు? నవ్వక నేను కోరిన నువ్వు నా కౌగిల్లో అడుగుపెట్టి నన్ను కాదని ఎలా వెళ్ళగలవని? నవ్వక నేను కోరిన నువ్వు నా కౌగిల్లో అడుగుపెట్టి నన్ను కాదని ఎలా వెళ్ళగలవని? అదేనా నీ ధైర్యం? అఫ్కోర్స్ అదొక్కటే కాదు, చాలా ఉంది. చూడుసేసి నేను కోరటమే నువ్వు చేసుకున్న అదృష్టం. నన్ను కాదంటే నువ్వు ఎంత నష్టపోయేది నువ్వు ఊహించలేవు. ప్రపంచానికి నేను తెలిసింది పద్మినీ జాతి ఆడదానిగానే అయినా పరుపు మీద హస్తినీ జాతి ఆడదాన్ని, నీకు స్వర్గాన్ని చూపిస్తాను. కమాన్, చేయి పట్టుకులాగింది. ఎంత కంఠస్థం చేశానని? ఏమిటి వాత్సాయనుడి కామసూత్రాలు? ఆమె రెచ్చిపోతోంది. నేను పుట్టింది ఆంగ్లో ఇండియన్గా, అయినా నేను ఆరాధించింది అర్థశాస్త్రంలో కౌటిల్యుడిని, కామశాస్త్రంలో వాత్సాయనుడిని. శశాంక రా, వాళ్ళంతా కాలిపోతోంది. విదిలించబోయాడు కానీ ఆమె పట్టు విడవలేదు. శశి అతడిని చుట్టేసింది. నేను సెగలు చిమ్మే మంటని, ఎన్ని సమిధల్ని వేసినా కాంక్ష తీరని హిమాన్ని. కమాన్, ఆవేశంగా నెట్టేశాడు. ఓ చిన్న మూలుగు. వెంటనే బుసగొడుతున్న కళింగ నాగులా క్రోధంగా చూసింది అతడిని. నువ్వు వెళ్ళలేవు. ఏ, నీకు అవకాశమే లేదు గనక. అప్పటికే హాల్ లోపల చుట్టూ నిలబడి ఉన్నారు సాయుధులైన ఆమె అనుచరులు. ట్రిగర్పై వేళ్లనించిన వ్యక్తులు ఎదురు చూస్తున్నారు ఆమె అనుజ్ఞ కోసమని. అర్థమైందనుకుంటాను, ఆవేశంగా గదిలోకి నడవబోతూ ఒక్క క్షణం ఆగింది. 5 నిమిషాల వ్యవధినిస్తున్నాను శశాంక, నా గురించి ఇంత చెప్పిన నేను నిన్ను బయటికి ఎలా వెళ్ళనివ్వను? కాబట్టే ఈలోగా ఆలోచించుకో, మనస్సు మార్చుకున్నావా బతికిపోతావు, లేదా వాచి చూసుకుంది 4.5 నిమిషాల్లో మరో లోకానికి వెళ్ళిపోతావు.
వెళ్ళకు సోఫియా, ఊరకంటగా చూసింది. మరేం లేదు, నాకు ఈ పరీక్ష పెట్టిన నీ సమక్షంలో ఎలా దాటి వెళ్తానో నీకు చూపించాలని అంతే అంటూ చుట్టూ చూశాడు. సుమారు 10 మంది దాకా ఉన్నారు. ప్రాణాలతోడే యమకింకరుల్లా గుడ్, ఒక్కో వ్యక్తి ఆయుధాన్ని ఆసక్తిగా చూస్తూ అన్నాడు. లోమెట్ ఫోర్డ్ బ్రీచ్ లోడింగ్ మ్యాగజైన్ రైఫిల్, జర్మన్ వీల్ లాక్ పెట్రోనెల్, ఇంగ్లీష్ ప్లింట్ లాక్ పిస్టల్. వెల్, మంచి ఆయుధాలే. ఇక మిగిలింది 3 నిమిషాలే, అరిచింది సోఫియా. ఆగు సోఫియా, నీ కామశాస్త్ర పరిజ్ఞానం గురించి నువ్వు చెప్పినట్టే నా ఆయుధాల పరిజ్ఞానాన్ని నన్ను తెలియజెప్పని. ఓ క్షణం ఆమెని తదేకంగా చూసి తల తిప్పి అనుచరులతో అన్నాడు. ఆయుధాల్లో బుల్లెట్స్ సరిగ్గా లోడ్ చేసినట్లేగా. మరేం లేదు, మరో 2 నిమిషాల్లో నేను తప్పించుకోబోతున్నాను. నిర్వీర్ణులై చూస్తున్నారంతా. అప్పటికి సోఫియా పెట్టిన గడుపు మిగిలింది ఇంకా 2 నిమిషములు మాత్రమే. మరో 1/2 నిమిషం గడిచింది. చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం. అంతలో శశాంక రెప్పవాల్చకుండా తననే చూస్తున్న సోఫియాని చూసి నవ్వాడు. ఏ ధైర్యంతో అతడలా ఛాలెంజ్ చేసింది ఆమె ఊహించలేకపోతాంది. సరిగ్గా అప్పుడే ఆమెను దగ్గరగా లాక్కున్నాడు. ఇది ఆమె ఆలోచనకందనిదే. ఓడి తన రూట్లోకి వచ్చాడనుకుంది. అది అరక్షణమే. ఏదో వీపు మీద గుచ్చుకుంది. వెంటనే అర్థమైపోయింది తన వెన్నుముఖకి పిస్టల్ గురిపెట్టాడని. కానీ నమ్మలేకపోతాంది. కేవలం చేతులకి గ్లవ్స్తో మాత్రమే వచ్చిన అతడి చేతిలోకి పిస్టల్ ఎలా వచ్చింది? అసలు ఇది పిస్టలేనా? ఆమె ఆలోచిస్తుండగానే చెప్పాడు శశాంక నవ్వుతూ. నా చేతి వేళ్లతో పిస్టల్లా మభ్య పెడుతున్నానని పొరపాటు పడక సోఫియా. ప్రమాదాన్ని ఊహించిన నేను బయలుదేరే ముందే కుడి చేతి గ్లవ్స్లో పట్టే ఆటోమేటిక్ షార్ట్ పిస్టల్ని ఉంచానని మణికట్టు దగ్గర కాస్త వంచిన మరుక్షణం గ్లవ్ జిప్ ఊడి అరచేతిలోకి వస్తుందని నువ్వు అంచనా వేయలేకపోవటం నీ తప్పు కాదు. కమాన్, నీ అనుచరులకి చెప్పు ఆయుధాలు నేలపైన పడేయమని. క్విక్! ఆమె కొద్దిగా భయపడింది. కానీ వెంటనే ఆదేశం ఇవ్వకుండా తన చేతిని నెమ్మదిగా వెనక్కి చాచి శశాంక గురిపెట్టిన షార్ట్ పిస్టల్ మజిల్ని ఒక్కసారి తడిమి చూసింది. ఏ ఆయుధము ఆమెకు కొత్త కాకపోవటంతో సునాయాసంగా గుర్తించగలిగింది శశాంక నిజంగానే పిస్టల్నే గురిపెట్టాడని. అప్పుడు చూసింది తన అనుచరుల వైపు. ఆమె ఆదేశాన్ని అర్థం చేసుకున్న ఆ వ్యక్తులు ఒక్కో ఆయుధాన్ని కింద ఉంచారు. గుడ్, అభినందనగా చూశాడు శశాంక. నేను కారు దగ్గరికి వెళ్ళేదాకా మీరెవరూ మీ స్థానం నుండి కదలద్దు. అనవసరమైన ఉత్సాహం ప్రదర్శిస్తే ఎంప్రెస్ ప్రాణాలు పోతాయి. నా గురి ఆ గురిలో వేగాన్ని పరీక్షకు ప్రయత్నం చేయకండి. ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్, ఓకే? నడిచాడు ఆమెతో బయటికి. తుణక్కుండా మారుతి కారు దాకా నడిచిన సోఫియా నవ్వింది క్రీగంట చూస్తూ. ఐ కంగ్రాచులేట్ యూ అంది. నిన్ను ఆయుధంగా మార్చుకుని వాడుకుందామనుకున్న నన్ను నీ ఆయుధంతో నొక్కిపట్టి ఇలా తప్పించుకుంటున్నందుకు ఆ మాటల్లోని నిగూఢతని అర్థం చేసుకోలేని అమాయకుడు కాదు శశాంక. నీ మీద కోపం రావటం లేదు శశాంక? మరి ఇలాగైనా నీ చేత తాకించుకున్నందుకు ఆనందపడుతున్నాను. వాత్సాయనుడి కామసూత్రాలు 5, 6, 7 అధ్యాయాల్ని గుర్తు చేసుకుంటున్నాను. శశాంకకి అర్థం కాలేదు. అవును శశాంక, ఆడ మగ శారీరకంగా కలిసే ముందు ఆలింగనం, నఖక్షతం, దంతక్షతం లాంటి ప్రక్రియలతో ముందు మూడులోకి రావాలన్నది ఆ అధ్యాయాల్లో వివరించబడింది. వీపుపై గురిపెట్టిన పిస్టల్ కూడా నఖక్షతంలా అంటే గోరుతో గీస్తున్న అనుభూతి చెందుతూ రేపటి మన పడికింటి సుఖానికి ఇది ప్రిపరేషన్లాగానే అనుకుంటున్నాను. ఆమెను నెమ్మదిగా వెనక్కి తిప్పుతూ కారులో కూర్చున్నాడు. బాయ్ తలకి ఏదో తాకటంతో అనుమానంగా వెనక్కి చూడబోయాడు. కదలకు శశాంక, నీ కారు వెనక సీట్లో షార్ట్గన్ రూపంలో ఒక ప్రమాదం పొంచి ఉంది. పాపం ఊహించలేదు కదూ. సోఫియా పెదవులపై అదే నవ్వు. పిచ్చి శశి, ఈమాత్రం తెలివి లేకపోతే ఇంతటి సామ్రాజ్యాన్ని నేను ఎలా ఏలగలనుకున్నావు? చేవ సరుకు ఉన్నవాడివైనా ఈ చీకటి ప్రపంచపు ప్రమాదాలను ఊహించలేని పసివాడివి. అనుచరుడి వైపు చూసి దిగి వెళ్ళమన్నట్లుగా సంజ్ఞ చేసింది. అనుచరుడు వెళ్ళిన వైపే చూస్తూ కారు స్టార్ట్ చేశాడు. వెళ్లే ముందు ఒక్క మాట కాంక్షగా చూస్తూ అంది, నీ భార్యని చంపింది ధనుషుకోటి అనుకుంటున్నావు కదూ? క్షణం నిశ్చేష్టుడై వెనువెంటనే కట్టెలా బిగుసుకుపోయాడు. ధనుషుకోటి చనిపోయే ముందు అన్నది అదే మాట. నాకు ధనుషుకోటి శత్రువేసేసి, కానీ నీకు తెలియదు చంపాలనుకున్నాడు, కానీ చంపింది మాత్రం తను కాదు. మరి శశాంక బాలభాగంపై స్వేదం నిండిపోయింది. ఇప్పుడే చెబితే నా గురించి నువ్వు ఆలోచించవుగా.
చెప్పు సోఫియా, నా భార్యని చంపింది ధనుష్ కోటి కానప్పుడు. ఎవరు చంపారు? ఎందుకు చంపవలసి వచ్చింది? చెప్పు ప్లీజ్. ఉద్రేకం తెరలు తెరలుగా అతన్ని చుట్టుముడుతోంది. చెబుతాను, ఇప్పుడు కాదు, రేపు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకి. అంతవరకు నా ప్రపోజల్ గురించి ఆలోచిస్తూ గడుపు ప్లీజ్ సోఫియా. వెనక్కి మరలిని సోఫియా ఒక్క క్షణం ఆగింది. ఓ చిన్న సప్పుడికి క్రోధంగా సర్పమెత్తిన కళింగ నాగుల. గో అవే మిస్టర్ శశాంక, ఆమె కంఠంలో శశాంక అంతవరకు వినని స్థిరత్వం, అదీ కాదు ఓ విచిత్రమైన శాసింపు. లోపలికి నడుస్తున్న సోఫియా కొన్ని క్షణాల క్రితం దాకా కామంతో దహించుకుపోయిన ఆడదానిలా లేదు. కొన్ని నిమిషాల క్రితమే తనను అనుభవించిన ఓ సైనికుణ్ణి హత్య చేసిన రోషనారలా ఉంది. శశాంక కారు కదిలింది వేగంగా. ఆలోచనల వరిపిడితో కారు నడుపుతున్న శశాంకకి తెలియదు సరిగ్గా ఆ వరుసకి అభిముఖంగా ఉన్న 3వ బిల్డింగ్ పై అంతస్తు చీకటిలో నుండి ఓ యువతి తన కారునే గమనిస్తోందని. ఆమె వినీల. మరో గడవని కాళ్ళరాత్రిలో శశాంక అసహనంగా పచారులు చేస్తున్నాడు. అదే శశాంక తొలిసారి తాగటం. గొంతు మండుతున్నా అంతకన్నా ఎక్కువగా దహించుకుపోతున్న గుండెమంట అతడిని ఇంకా వివసుని చేస్తుంటే అదుపు తప్పి మరీ తాగుతున్నాడు. కృపని చంపిందెవరు? ధనుష్ కోటి కానప్పుడు మరొకరికి హత్య చేయవలసిన అగత్యం ఏముంది? తను బుద్ధిరిగి ఎవరికీ శత్రువు కాడు. అజాత శత్రువులా బ్రతికిన మామయ్య రాజమణి గాని ఆయన రక్తంతో రూపుదిద్దుకుని అసదృశ్యమైన సంస్కారంతో అరుదైన వ్యక్తిత్వంతో తన జీవిత భాగస్వామినిగా మారిన కృప గాని ఎవరికీ ఏ హాని చేసి ఎరుగరే. ఎందుకు ఇలా జరిగింది? క్షణక్షణానికి పెరిగిపోతున్న ఆవేశాన్ని, జవాబు దొరకని నిస్సహాయతని నిభాయించుకోలేకపోతున్నాడు. ఎవరు? హూ ఇస్ ది రియల్ కల్ప్రిట్? తూలిపోతూ నడిచి గదికిటికీని ఆనుకుని బయటికి చూశాడు. చుట్టూ చీకటి, అనంతం దాకా వ్యాపించి తన అస్తిత్వాన్ని నిశ్శబ్దంగా నిరూపించుకుంటున్న చీకటి. క్రమంగా ప్రపంచం మసకబారిపోతుంటే అప్పుడు గ్రహించాడు తన కళ్ళు వర్షిస్తున్నాయని. జుగుప్స ఆ నీటిని చూస్తుంటే ఆయాసంతో రొప్పుతూ బెడ్ని చేరుకున్నాడు. మీకు సైకోథెరపీ అవసరం, కృప పలకరిస్తుంది. బెడ్ పై నుంచి చేతులు చాచి ఉక్రోషంగా వెనక్కి మరలాడు. సౌత్ విండ్ వచ్చేదట్టు చేయగదు అంటే మనకి పుట్టబోయే బిడ్డ తప్పకుండా. కృప గొంతు వెంటాడుతుంటే దిక్కుతోచని పసికందై కదిలించిన సుప్త భుజంగమై ప్రతిధ్వనించిన లోహ విహంగమై వెనుగులాడుతూ కసిగా టీపాయిని తన్నాడు. భళ్ళుమన్న శబ్దంతో కిటికీ అద్దాలు నేలపై విరిగిపడ్డాయి. అంతే నిస్సత్తువుగా నేలపైకి జారి అలాగే సొమ్మదిల్లిపోయాడు. గుండెని రగిలించే పగకి ఊపిరిపోస్తూ మరో పగలు మొదలైన సూచనగా ఆకాశంలో సూర్యుడు అప్పుడే అడుగుపెట్టాడు. బజర్ మోగుతున్న శబ్దంతో కళ్ళు తెరిచిన శశాంక బడలిక్కగా పైకి లేచాడు. గదంతా చిందరవందరగా ఉంది. రాత్రి జరిగింది నీలగా గుర్తుకొస్తుంటే వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా వినీల నిలబడి ఉంది. తన మొహంలో అలజడి కనిపించకూడదని వేగంగా తన గదిలో అడుగుపెట్టాడే తప్ప తానెంత కలవరపడుతూ అక్కడికి వచ్చింది గుర్తించలేకపోయాడు. అతడు చేసిన పొరపాటు వినీలని పలకరించకుండా కూడా సరాసరి బాత్రూంలోకి వెళ్ళిపోవటమే. ఆమె ఈలోగా పడగదిలో అడుగుపెట్టింది. శశాంక స్నానం చేసి వచ్చేసరికి గదంతా ఊడ్చేసింది ఆమె. ఏమిటిది, ఆమె అలా పని మనుషులా శ్రమ పట్టడం అతడికి నచ్చలేదు. నేను క్లీన్ చేసేవాణ్ణిగా. మీకంత తీరికెక్కడుంది శశాంక, పైగా రాత్రంతా నిద్ర కూడా ఉన్నట్టు లేదు. ఏ భావాన్ని నిగూఢంగా ఆమె వ్యక్తం చేస్తున్నది అతడు గుర్తించలేకపోయాడు. సో దిస్ ఈజ్ యువర్ లైఫ్ అంది సూటిగా అతడినే చూస్తూ. తలదిప్పుకున్నాడు. నిన్ను చూస్తుంటే సారీ ఏకవచనంలో మాట్లాడుతున్నాను. మన మధ్య పెరిగిన ఈ పరిచయంలో అలా చనువుగా ఉండటం తప్పులేదనుకుంటాను. అతడి మొండితనంలో పసితనమే చూసిన వినీల అక్కడున్న ఖాళీ లిక్కర్ బాటిల్స్ని చూస్తూ అంది. అతడే దిక్కుకి ప్రయాణం చేస్తున్నది అర్థమైపోతుంటే ఆత్మీయంగా పలకరించింది. ఏమైపోతున్నావు శశాంక, ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? ఆ గదిలో తనని ఎప్పుడైనా నిలదీసింది, తను మారాన్ చేస్తుంటే బుజ్జగించింది అతడి భార్య కృప మాత్రమే. అప్పుడెప్పుడో కృప నిలబడిన ప్రదేశంలో ఇప్పుడు నిలబడిన వినీల మనసులోని ఉద్విగ్నతని ఆపుకుంటూ అంది. ఐ సీ నాట్, ఫీల్ నాట్, ఐఎమ్ ఎ లివింగ్ టర్మ్, డిజైర్డ్ డెడ్, వెరీ డీప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లివింగ్ సమ్ టైమ్ బ్యాక్. ఇది నేను ఎప్పుడో చదివిన ఓ పోయెట్రీ, అయినా ఇప్పుడు నీకు సరిగ్గా సరిపోతుంది. మాట్లాడు శశాంక, తలదిప్పుకుంటావే. నాకు ఇలా బతకటంలోనే ఆనందం ఉంది.
ఇలా అంటే రాత్రిలాగానా అదే పాపం అపరాత్రి దాకా గడిపి కార్లో తిరిగి వచ్చావు అదే సోఫియాతో నిరత్తరుడైపోతూ ఆమెను చూశాడు ఏం నాకు ఎలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా చెప్పానుగా నేను జర్నలిస్ట్ని అలా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాను వ్యంగ్యంగా నవ్వింది వెళ్ళావు కదూ వెళ్ళింది నిజమైనా అందుకు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళినా లేక అందుకే వెళ్ళినా అక్కడ అడుగుపెట్టే మగవాడు సెలభల్లా కాలి తప్ప బయటికి రాలేడు శశాంక పెంచుకున్న ఏ బంధం ఆమె చేత అలా మాట్లాడిస్తున్నది గ్రహించే స్థితిలో లేడు ఏం నీకు రిలాక్స్ కావటమే ముఖ్యమైనదే అయితే నన్ను అడగొచ్చుగా ఆ వాక్యం ఎక్కడ తగిలింది అంటే కొన్ని సెకండ్ల పాటు మాట్లాడలేకపోయాడు వినీలా శశాంక గొంతు పూడుకుపోయింది ఏం నేను ఇలా మాట్లాడటం ఊహించలేకపోతున్నావా శశాంక సీరియస్గానే అంటున్నాను ఏం ఒక్కసారి తేలిపారా చూడు నేను సోఫియా కన్నా అందంగానే ఉంటాను నువ్వు సరేనంటే సోఫియాలా అనుభవం లేకపోయినా నేను అద్భుతంగా సంతృప్తిపరచగలను శశాంక నుదురు చెమటతో తడిసిపోయింది ఇప్పుడిప్పుడే అనాగరిక ప్రపంచంలో అడుగుపెడుతున్న శశాంక సంస్కారపు మౌన రాగాలతోనే ఎదుటి వ్యక్తికి ఊరట కలిగించగల వినీల హృదయ గీతాల నైవేద్యంతో తన సన్నిధినే పునీతం చేయగల ఒక నిర్మల మనస్కురాలైన ఆడపిల్ల అలా మాట్లాడటం చూస్తూ నమ్మలేకపోతున్నాడు సిగ్గుపడకు శశాంక మగాడివి పైగా మానసికంగా అలసిపోయి ఉన్నవాడివి సెల్ఫ్ ఎఫిషియన్సీ పరిసరాల్లోనే వెదుక్కోవాలి నిజం నువ్వు నీ భార్యతో గడిపిన క్షణాలను మరిచి ఇంత స్వల్పకాలంలో మరో ఆడదాన్ని పొందుకోసం వెంపర్లాడే స్థితికి వస్తే నేను ఏ క్షణానైనా నీతో అనుభవాన్ని షేర్ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నానని మర్చిపోకు వినీలా విడియంగా ప్రకంపించిపోతూనే అరిచాడు ఎందుకు ఇలా ఆవేశపడతావు సోఫియా సమక్షంలో అతడి తలకెక్కిన విషం ఏదన్నా ఉంటే దాన్ని జుగుప్సాకరంగానైనా మాట్లాడి కక్కించాలన్నంత రోషంతో తను బర్స్ట్ అయింది యుఆర్ నాట్ యాన్ ఐడియలిస్టిక్ అచీవర్ బట్ యాన్ ఇన్సెక్యూర్ ఇగోయిస్ట్ కాబట్టే నిన్ను నువ్వు ఇలా నాశనం చేసుకుంటున్నావు అసాధారణమైన భవిష్యత్తును అతి సాధారణమైన గతానికి ముడిపెట్టి అక్కడికి ఈ ప్రపంచంతో బాధాసర్ప దృష్టుడివి నువ్వొక్కడివే అన్న అర్థం లేని అహంకారాన్ని పెంచుకుంటూ దానికి నీ జుట్టూ జవాబును వెతుక్కోవాలనే మృగతృష్ణ లాంటి తాపత్రయంతో నిన్ను నువ్వు మాత్రమే కాక నీ జుట్టూ ఉన్న పరిసరాల్ని ద్వేషిస్తున్నావు వితౌట్ నోయింగ్ దట్ యాంగర్ ఈజ్ రెస్పాన్స్ టు ద వరల్డ్ వెన్ ఇట్ ఈజ్ నాట్ యాజ్ యు వాంట్ ఇట్ టు బి యుర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్ తనను తాను నిగ్రహించుకుంటున్నట్టుగా ఓ క్షణం ఆగింది అప్పుడు చూశాడు ఆమె కనుకొలుకుల్లో ఓ నీటి ఓటని ఏం చేయగలమో ఆలోచించటం జీవితం కాదు శశాంక ఏం చేస్తే ప్రపంచం ఆమోదిస్తుందో అది చేయాలి నీ చేతలు నీ చుట్టూ ఉన్న వాళ్ళపై ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత నెమ్మదిగా తలపైకెత్తాడు అతడిలో ఇమడలేని ఓ ప్రశ్నకు గొడుగుతున్నట్టుగా అడిగాడు నా విషయంలో నువ్వు ఎందుకింతగా రియాక్ట్ అవుతున్నావు భావరహితంగా చూసింది చెప్పమంటావా ఓ క్షణం జాప్యం చేశాక అంది తల వంచుకుని మన పరిచయం కొన్నాళ్ల క్రితమే అయినా నువ్వు నన్ను మర్చిపోయి ఉంటావు కదూ నిశ్శబ్దంగా వింటున్నాడు కానీ నేను ఏ క్షణమూ నిన్ను మర్చిపోలేదు ఎందుకంటే అప్పటి పరిచయంలో చెప్పలేని నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆలస్యంగా తెలుసుకున్నాను కాబట్టి వెళ్ళిపోయింది వినీల చేష్టలు ఉడిగిపోయి అలాగే ఉండిపోయాడు ఓ 5 నిమిషాల పాటు నీ మనసులోని ఆలోచనల్ని శాసించే హక్కు లేని నేను ఇది కూడదు అని అనలేను కానీ చేతికందని ఎండమావి వెంట ఇన్ని అర్హతలు గలను పరిగెత్తుతూ పొరపాటు చేస్తున్నామని మాత్రం చెప్పగలను వినీల ఐఎమ్ సారీ స్వగతంలోలా అనుకుంటూ నిస్సత్తువుగా సోఫాలో కూర్చుడిపోయాడు హలో వినిపించింది సోఫియా కంఠం నేను శశాంకని మాట్లాడుతున్నాను ఇప్పుడు సరిగ్గా 12 గంటలైందిగా తెలుసు నువ్వు ఫోన్ చేస్తావని మత్తుగా పలికింది సోఫియా అర్థమైంది ఏమని రాత్రంతా నా గురించి ఆలోచిస్తూ గడిపావని నిర్లిప్తంగా నవ్వాడు నీ గురించి కాదు మరి ఆ సీన్ చివరిలో నీ ప్రవర్తన గురించి అంటే నన్ను ఆపగలిగే అవకాశం ఉండి ఎందుకు వదిలిపెట్టావా అని లౌక్యాన్ని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు శశాంక చెప్పనా ఫోన్ బెడ్పై వెలకిలా పడుకుని ఇంద్రుడి భార్య శచీదేవికి ఇష్టమైన ఇంద్రాణి ప్రతిబంధాన్ని గుర్తు చేసుకుంటూ మోకాలిని మరో కాలుతో పెనవేసింది ఆ ప్రశ్నకి జవాబు కావాలి అంటే ముందు చిన్న కథ చెప్పాలి వింటున్నాను సింధు విపాస శతద్రు ఇరావతి చంద్రభాగ విపత్త అనే 6 నదుల మధ్య గల ప్రాంతంలో పుట్టిన ఆడవాళ్ళు మామూలు ప్రణయంతో సంతృప్తి పడరని వాళ్ళది ఎప్పుడూ రగులుతూ ఉండే హిమం లాంటి కామమని రాసి ఉంది కామసూత్రంలో నేను విపాస నది లాంటి దాన్ని విపాస అంటే ఇప్పటి బియాస్ నది లాలనగా జవాబిచ్చింది పూర్వం విశ్వామిత్రుడి టార్చర్కి తట్టుకోలేని వశిష్ఠుడు
నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోబోతే ఆ మహర్షి తేజస్సును భరించలేని నది భయంతో నూరు దిక్కులా పరిగెత్తింది. అందుకే ఆ నదికి శతద్రు అని పేరు వచ్చిందిట. అదే ఇప్పటి సట్లేజ్ నది. అయితే అక్కడితో ఆగని వశిష్ఠుడు మరోసారి తన కాళ్ళకి చేతులకి తీగలు కట్టుకొని మరో నదిలో దూకాట. ఎలా అన్నా సావాలని ఆ నదికి భయం వేసిందో లేక ఇష్టంతో చేసిందో కానీ ఆ బంధాల్ని తెచ్చి జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చింది. అందుకే పాశాలని తొలగించి రక్షించింది కాబట్టి ఆ నదికి విపాస అని పేరు వచ్చింది. అప్పటికి బోధపడింది తనను తాను విపాస అని ఎందుకు అడ్రస్ చేసుకుంటున్నదో. ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారని తెలియని శశాంక నిజానికి ఆమెలో ప్రసక్తిని ఎప్పుడో తెంచేశాడు. కానీ తనకు ఓ అవసరం ఉంది అందుకే అన్నాడు. రక్షించడానికి నువ్వు విపాసమైనా నేను వశిష్ఠుణ్ణి కాదు కానీ నాకు ఇష్టుడివి దృఢంగా పలికి సో మిస్టర్ వాత్సాయన గోదాలోకి మనం ఎప్పుడు దిగుదామో కాస్త చెప్పు అంది మరింత మత్తుగా. జుగుప్సగా ఉంది వినటానికి. అయినా తనను తాను సంభాళించుకుంటూ ఆ వివరాలు చెప్తావా సూఫియా అన్నాడు. అది చెప్పుకోవటం కన్నా అనుభవంలో ఎక్కువ తొందరని గ్రాస్ప్ చేయొచ్చు పరిహాసంగా అంది. నేను అడిగేది నా భార్యని హత్య చేసిన వ్యక్తుల గురించి. తెలుసుకునే వరకు విశ్రమించేట్లు లేవే. అవును తెలుసుకుని దెబ్బతీసినాడు కానీ నేను సంతృప్తిగా బ్రతకలేను. ఇచ్చిపుచ్చుకోవటంలోనే సంతృప్తి అన్న సూక్తి సెక్స్కి వర్తిస్తుంది అని నువ్వు అంగీకరిస్తే నేను ఆ రహస్యం చెప్పినప్పుడు అది నేను ఇచ్చినట్టు అవుతుంది. మరి పుచ్చుకునేదెప్పుడు? అప్పుడు కానీ నాకు సంతృప్తిగా ఉండదుగా. ఇది వ్యాపారం కాదు. ఓ వ్యాపారమని నువ్వన్నా నాకు అభ్యంతరం లేదు కానీ నువ్వు నన్ను మరుక్షణం తృప్తిపరచాలి. సిద్ధమేనా? ఒక్క లిప్తపాటు నిశ్శబ్దం వెనువెంటనే వెల్ నేను సిద్ధమే అన్నాడు. నిజంగా రెట్టించింది ఉత్సాహంగా. ఎస్ మాట తప్పవుగా. నో బలంగా నమ్మించాడు. రగులుకుంటున్నాను వాత్సాయన. ఆ తర్వాత నన్ను నిరాశపరచకూడదు. చిన్న సవరణ రిసీవర్ తిప్పుతూ దీనంగా ఓ మారు చూశాడు. నువ్వు తెలియపరిచిన వెంటనే కాదు నేను వాడిపై దెబ్బతీసిన మరుక్షణం. చాలా వ్యవధి కావలసి రావచ్చునేమో. ధనుష్కోటి విషయంలో నేనెంత త్వరగా గెలుపు సాధించింది నీకు తెలియంది కాదు. కావచ్చు వాత్సాయన నిశ్చలంగా పలికింది సోఫియా గొంతు. నువ్విప్పుడు డీల్ చేయబోతున్నది ఈ రాష్ట్రాన్ని తిరుగులేని పరపతితో శాసిస్తున్న జయచంద్ర అనబడే గాడ్ ఫాదర్ ముఠాకి చెందిన ఓ సామంతరాజుని. శశాంక ఆలోచనలు వేగంగా వెనక్కి మళ్ళాయి. గుర్తొచ్చింది ధనుష్కోటి రాసిన పేరది. హత్య చేయించింది ఎందుకో నాకు తెలియదు కానీ చేసింది ఆ సామంతరాజే. వాడి పేరు రాజ్కుమార్. వింటున్నాడు ఆమె చెబుతున్న వివరాన్ని. వాడు తన ప్రాంతానికి మకుటం లేని చక్రవర్తి. పేరుకి తగ్గట్టు ఎందరో గుండాల్ని పోషిస్తూ రాజులా బతుకుతుంటాడు. వాడి వృత్తి బయట ప్రపంచానికి ఆటో వర్క్షాప్. అసలు వృత్తికారులను తన ముఠా చేత దొంగతనం చేయించటం, రంగు మార్చి వేరే రాష్ట్రాల్లో అమ్మించటము చాలా చాలా ప్రమాదకరమైన వాడు. వాడిని నిలదీయగలిగితే ఎందుకు హత్య చేసింది తెలుస్తుంది. కానీ అది అంత సులభం కాదు. ఆ విషయం నాకు వదిలే. కానీ నా విషయం? ఆమె అడుగుతున్నది పూర్తిగా వినక సహనం లేనట్టు అప్పటికే ఫోన్ క్రెడిల్ చేసి బయటకి కదిలిన శశాంక ఊహించి ఉండడు. అనుకున్నది ఆ క్షణంలో అమలు చేయించడంలో ఇప్పుడు జయచంద్రకి అసలైన పోటీ రాష్ట్రంలో సోఫియా ఒక్కతేనని. ఇప్పుడు శశాంక పడుతున్న సమయంలో ఆమె గట్టిగా ఆలోచిస్తున్నది ఒకవేళ మాట తప్పితే శశాంకని బెడ్ పైకి ఎలా రప్పించుకోవాలా అని మాత్రమే. ర్యాక్లో కవర్ అందుకుని ఓ ఫోటో బయటకు లాగింది. ధనుష్కోటిని శశాంక చంపుతుండగా తీసిన ఫోటో అది. సిటీలోని ఓ మారుమూల ప్రాంతం. ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రణాళికలు ఎన్ని అమల్లోకి వచ్చినా వాటి నీడే అమలు పడనట్టు ఎటు చూసినా మురికి వాడలే కనిపించే ఆ ప్రదేశంలో ఓ పెద్ద ఆటో వర్క్షాప్. సుమారు అరెకరం వైశాల్యం గల ఆ స్థలం ఒకప్పుడు ఎవరిదో. అందులోని పాడుబడిన భవంతి లాంటి ఇంట్లో జరిగే చీకటి వ్యాపారాలేమిటో పూర్తిగా పోలీసులకు తెలియకపోయినా ఆ ఇంటి ఆవరణలో ఉన్న రిపేర్లు చేయబడుతున్న కార్లు, స్ప్రే చేయబడుతున్న రంగులు చూసి అక్కడ పరిసరాల్లో నివసించే ఏ వ్యక్తి అయినా చెప్పగలడు. దానికి అధిపతి అయిన రాజ్కుమార్ దాదా ఎలాంటి ప్రమాదభరితమైన వ్యక్తో, ఆ స్థలాన్ని ఆక్రమించి ఏ విధంగా అతడు సొంతం చేసుకున్నాడో. కానీ చిత్రం ఏమంటే సామాన్యుడెవరూ నోరు విప్పడు. అక్కడ జరిగే చాలా అనర్థాల్ని, హత్యల్ని చూసి కూడా తెలియనట్టు వెళ్ళిపోతుంటారు. సరిగ్గా 1 గంటన్నర ప్రాంతంలో రాజ్కుమార్ దాదా అనుచరులిద్దరూ హైకోర్టు ప్రాంతంలోని ఓ కారును దొంగిలించి తీసుకొచ్చారు. ఆగిన అంబాసిడర్ని చూస్తూ ఆ రోజు టార్గెట్ని పూర్తి చేసిన అనుచరులు ఇద్దరిని అభినందించాలని ముందుకొచ్చాడు రాజ్కుమార్.
దాదా రొప్పుతున్న ఓ అనుచరుడు మెరుపులా నిలబడ్డ దాదాని చేరి అన్నాడు, మైసయ్య ఈరోజు మన కొంపం ఉంచాడు. మైసయ్య అక్కడికి కారెత్తుకు వచ్చిన ఇద్దరు అనుచరులో ఒకడు. నేను కార్ స్టార్ట్ చేయబోతుండగా ఓ బీట్ కానిస్టేబుల్ అనుమానించి దగ్గరకు వస్తుంటే రాములు దిగిపో అంటూ వాడికి వినబడేట్టు నా పేరు పెట్టి పిలిచాడు. రాములు తలవంచుకున్న మైసయ్యని చూసి మండిపడుతూనే చెప్పుకుపోయాడు. ఫుట్పాత్ మీద నిలబడి చుట్టూ చూడుబే అంటే ఇలాంటి వెధ పని చేసి అప్పుడు వేగంగా కారులోకి వచ్చి కూర్చున్నాడు. కానిస్టేబుల్కి ఓ ఆర్టీసీ బస్ అడ్డం వచ్చి మధ్యలో ఆగటంతో నేను కారును ముందకు కదిలించాను, కానీ పేరు వినిపించి నన్ను గుర్తుపట్టాడేమో అని అనుమానంగా ఉంది. బేవకూఫ్ గొంతు కర్కశంగా పలికిన మరుక్షణం రాజ్కుమార్ అరచేయి వేగంగా మైసమ్మ మెడని తాకింది. అంతే, అంత బలిష్టంగా ఉన్న మైసయ్య మెడ నరికిన కోడిలా రెండే రెండు క్షణాలు గిలగిలా కొట్టుకుని నేలపై పడి కళ్ళు తేలేశాడు. డీసీపీ అమీర్ సిటీలో అడుగుపెట్టడంతో అప్పటికే చాలా అడ్డాలు ఇరకాటంలో పడ్డాయి. అందుకే రాజ్కుమార్ అంత ఆవేశపడింది. దాదా వీడు చచ్చిపోయాడు, పెద్ద నష్టం లేదు లేబే, శవాన్ని హుసేన్ సాగర్లో తీసేసి వాడి పెళ్ళానికి ఓ 5,000 ఇచ్చేయండి, వడ్డీ కొట్టు పెట్టుకుంటుంది. తీరు చెప్పిన వెంటనే మైసయ్య శవం ఓ కారు డిక్కీలో పడేశాడు. అప్పటికే పోలీస్ రికార్డ్స్లో ఇరుక్కున్న రాములు ఇప్పుడేం కుంప మునుగుతుందో అని భయపడుతుంటే భయం లేదు నేనున్నాను అన్నట్టు చూసి ఆగిన అంబాసిడర్ని చేరి పరిశీలనగా గమనించసాగాడు. నెలకి 10,000 దాకా సమీపంలోని పోలీస్ స్టేషన్కి హఫ్తా అంటే మామూలు ఇచ్చే చాలా పలుకుబడి గల రాజ్కుమార్ ఇప్పుడు ఆలోచిస్తున్నది వీరైనంత వేగంగా పోలీసుల దృష్టిలో పడిన ఆ కారు రంగులు మార్చి మరో రాష్ట్రానికి తరలించేయాలని. సుమారు 5 ఏళ్లుగా తనను ఆశ్రయిస్తూ బ్రతికిన మైసయ్యనే ఓ గూండ ఒక చిన్న తప్పుకి ప్రాణాలు కోల్పోయిన విషయం ఇందాకే మర్చిపోయాడు. సరిగ్గా అప్పుడు వినిపించింది, ఎక్స్క్యూజ్ మీ. వెనుదిరిగిన రాజ్కుమార్ సాలోచనగా చూశాడు శశాంకని. నా పర్సనాలిటీ చూసి నేను పోలీస్ ఆఫీసులని కంగారు పడకు మిస్టర్ రాజ్కుమార్ సరాసరి రాజ్కుమార్ని చేరాడు. అక్కడ పనిచేస్తున్న వ్యక్తులంతా ఉండాలని ముందే తెలిసిన శశాంక రాజ్కుమార్ని గుర్తుపట్టడానికి పెద్ద శ్రమ పడలేదు. ఓ కార్ కావాలి, లోపల మాట్లాడుకుందామా? తనే నడిచాడు. ఓ చిన్న హాల్లోకి శశాంకతో పాటు అడుగుపెట్టిన రాజ్కుమార్ ఇటు రండి అంటూ కిందికి మెట్లున్న ఓ నీళ్ళ మాళిగ చూపించాడు. చిన్న ద్వారాన్ని దాటి లైట్ వెలిగించిన రాజ్కుమార్ గమనించలేదు శశాంక అప్పటికే తలుపుకి బోల్డ్ వేయటాన్ని. రాజ్కుమార్ నోరు తెరిచి ఏదో అడగబోయాడు. వినే సహనం లేని శశాంక పిడికిలితో అతడి పెదవులపై ఎంత బలంగా గుద్దాడు అంటే అతడికి మెదడు నరాలన్నీ కదిలి కళ్ళు బయలు కమ్మాయి. బలాన్ని కూడగట్టుకోబోతున్న రాజ్కుమార్కి అవకాశం ఇవ్వకుండా మోకాలితో పొట్టలో వేగంగా పొడిచేసరికి అంత బలిష్ఠుడు ఇస్త్రాడగా చితికిల పడిపోయాడు. చెప్పు రాజ్కుమార్ని నేలపైకి ఈడ్చి గొంతు పట్టుకున్న శశాంక ఎందుకు నా భార్య కృపని ఎందుకు చంపా చెప్పు అంటూ చేతుల్ని బిగించాడు. ఇక్కడ శశాంక పొరబడింది తాను ఓ కారు కొనే నెపంతో లోపలికి సునాయాసంగా అడుగుపెట్టానని. కానీ శశాంక ఎవరు, ఎందుకు వచ్చింది? వెంటనే గుర్తించిన రాజ్కుమార్ అతడిని అనుసరిస్తూనే తన అనుచరులకి హెచ్చరించాడు. అయితే కృపని నిజంగానే హత్య చేసిన రాజ్కుమార్ ఈ క్షణాన ఊహించనిది శశాంకలోని ఇంతటి శక్తిని. అందుకే పట్టు విడిపించుకోవటానికి చాలా శ్రమపడవలసి వస్తుంది. ఆ పెనుగులాట సాగింది కేవలం ఓ అర నిమిషం మాత్రమే. ఇంతలో ఆగుబే అన్న కంఠాలు వినిపించాయి ఒక్కసారిగా. అనుకోని ఈ అవాంతరానికి కొద్దిగా తలతిప్పిన శశాంక అప్పుడు చూశాడు. ఎటువైపు నుంచి వచ్చారో అక్కడ 4 సాయుధులైన వ్యక్తులు రివాల్వర్స్ని అతడికే గురిపెట్టి నిలబడి ఉన్నారు. రాజ్కుమార్ అలియాస్ కుమార్ దాదా తోడేలులా నవ్వుతుంటే అతడి గొంతు చుట్టూ బిగించిన చేతుల పట్టు సడలించాడు శశాంక. నువ్వు రాగలిగింది ఒక మార్గంలో అయినా, నాలాంటి నేరస్తుడు నేరం చేయటానికి కానీ నేను తప్పించుకోవటానికి కానీ చాలా మార్గాలు ఉంటాయి శశాంక. అందుకే నా మనుషులు లోపలికి ఎలా వచ్చారా అని ఇంకా ఆశ్చర్యపోతున్నావు. పైకి లేస్తూ అన్నాడు కుమార్ దాదా. 4 అనుచరుల రివాల్వర్స్ ఏ క్షణంలో అయినా నిప్పులు కక్కేట్లున్నాయి. శశాంక నిర్వీణుడై చూస్తున్నాడు. తాను ఉబిలో కురుగుపోతున్నట్టు అతడికి అర్థమైంది. సరిగ్గా ఆ సమయంలో వినిపించింది పోలీస్ సైరన్. అది క్రమంగా దగ్గరవుతుంటే నీలమాళిగలోని అందరి కళ్ళల్లో తత్తరపాటు కనిపించింది హఠాత్తుగా. మరో క్షణం ఆలస్యమైతే ఏం జరిగేదో కానీ ఈలోగా కుమార్ దాదా సైకిల్ని అర్థం చేసుకున్న 4 అక్కడి నుంచి అదృశ్యమైపోయారు తమను తాము రక్షించుకోవటానికి అన్నట్లు. కదలబోయిన కుమార్ దాదా ఊహించలేదు శశాంక మరోమారు అవకాశం తీసుకుంటాడని. అమాంతం అతడి మెడ పట్టుకున్న శశాంక, మిస్టర్ కుమార్ దాదా ఈ క్షణంలో మనం విడిపోతున్నా, మళ్ళీ త్వరలోనే కలుసుకోబోతున్నా. ఆ హత్య ఎందుకు చేసింది నాకు తెలియాలి. ఆ తర్వాత మనలో ఎవరో ఒకరే మిగిలాలి, వస్తాను అంటూ
అప్పటికే పోలీస్ సైరన్ ఆ పాడుబడిన ఇంటి ఆవరణలో వినిపిస్తుంటే రెప్ప పాటలో మెట్లపై నుండి పరిగెత్తిన శశాంక మరో అరు నిమిషంలో ఓ సంబంధ చాటుకు చేరుకున్నాడు. పోలీసుల బూట్ల చప్పుడు ఉధృతమవుతుంటే రెండంగల్లో కాంపౌండ్ వాల్ని చేరుకున్న శశాంక గవాల్న గోడ దూకి వీధిలోకి పరిగెత్తాడు. వీధిలో జనం ఇళ్ల ముందు నిలబడి చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అవినాష్ స్వయంగా రంగంలోకి దిగడాన్ని శశాంక గుర్తించగలిగాడు. కానీ ఆ సమయంలో పోలీసులు అక్కడికి ఎలా వచ్చారో అని ఆశ్చర్యపోతూనే సందుమలుపుని చేరుకున్నాడు. వేగంగా ముందుకు దూసుకొచ్చిన ఓ ఫియట్ని గుద్దుకోబోయిన శశాంక ఆగిన కారు డోర్ తెరుచుకోవటంతో ముందు నిశ్చేష్టుడయ్యాడు. వెనువెంటనే ఓ చెయ్యి అతన్ని బలంగా లోపలికి లాగింది. ఇదంతా జరిగింది కేవలం 20 సెకండ్లలో. అప్పుడు చూశాడు సీట్లో తన పక్కలున్న వినీలని. నువ్వా అలసటగా సీట్కి జారగిలబడి అన్నాడు. ఏం ఆశ్చర్యంగా ఉందా? వినీల కళ్ళలో సమయానికి ఆదుకున్నందుకు గర్వం లేదు. నిక్షిప్తంగా ఉంటూనే తన్నుకొస్తున్న బాధ మాత్రం స్పష్టంగా కనిపించింది. అర్థమైంది శశాంక, నువ్వెలా బతకాలనుకుంటున్నావో ఇప్పుడు పూర్తిగా బోధపడిపోయింది. వేగంగా వెళ్తున్న కారులోకి అలసిడిగా ప్రవేశిస్తున్న గాలి తాకిడికి వినీల కురులు పట్టుకుచ్చుల్లా పైకెగురుతూ అతడి మొహాన్ని కప్పేస్తుంటే అలానే ఊరకంటా ఆమెను గమనించాడు. తప్పు చేసిన పసికందు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్టు అతడిలోని భావోద్వేగాన్ని అణుచుకుంటూనే స్థిరమైన లక్ష్యాన్ని నిర్దేశిస్తున్న దిక్సూచి లాంటి ఆమె నాసికాగ్ర భాగాన్ని అప్పటికి కొన్ని క్షణాల క్రితమే మనసులో తడిసిన మృదుత్వాన్ని రంగరించుకుని ఈ అధర స్పర్శ కోసమో తపస్సు చేస్తున్నట్లు అస్పష్టంగా కదులుతున్న పెదవుల్ని నింగి నుండి జారిన వర్షపు తొలి నీటిబొట్టు ఏరి కోరి ఆమె పాల భాగాన్ని తాకి ముత్యపు చుక్కల్లా వడివడిగా చెంపల్ని చేరుతున్నట్లు అనిపించే పల్సని స్వేదబిందుబుల్ని అలజడిని కోరి గుండెల్లో దాచుకుంటున్నట్టు అనిపించే వక్షోజాల ఊర్పుల్ని చూస్తూ ఆ స్థితిలో కూడా ఆమె అసాధారణమైన అందం గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు. అయిపోయిందా? అడిగింది వినీల. అనుకోని ఆ ప్రశ్నకు తత్తరపడిన శశాంక దేన్నుద్దేశించి ఆ ప్రశ్న వేసింది అర్థం చేసుకునేలోగానే మళ్ళీ వినీలే అంది. నన్ను చూడటం కాదు, నువ్వు వెళ్ళిన పని. లేదు, వణుకున్నట్టుగా అన్నాడు. తేనె తుట్టని కదిపావు శశాంక, ఇక రాబోయే ప్రమాదాలని నువ్వు ఊహించలేవు. బాధగా తల వంచుకుంది. ఎవరనుకుంటున్నావు వాళ్ళని? ఆ గ్యాంగ్స్ గురించి నీకేం తెలుసని ఒంటరిగా పోరాడాలని వెళ్ళా. వాళ్ళెంత బలవంతులైనా కానీ నా భార్యని హత్య చేసిన వాళ్ళని చట్టం క్షమించినా నేను వదిలిపెట్టాను, స్థిరంగా అన్నాడు బయటికి చూస్తూ. అంతకంటే ముందు నీ మీద పగ సాధించి కానీ నిద్రపోరు వాళ్ళు, ఎందుకంటే అది వాళ్ళ వృత్తి. కానీ నాకు ఇది వృత్తి కాదు, సాధించాలనుకున్న ఒకే ఒక్క లక్ష్యం. నీకెలా చెప్పను శశాంక, అదంత సులభం కాదు. ఆమె గొంతు ఒడికింది. సమస్యకి సమాధానం వెతుక్కునేవాడు గెలుపు సాధిస్తాడు, సమాధానంలో సమస్యని వెతుక్కోవాలనుకునేవాడు ఓడిపోతాడు. గెలుపుకి ఓటమికి ఉన్న చిన్న తేడా ఇదే వినీల. అద్భుతమైన నీ థియరీని నేను ప్రశ్నించడం లేదు, కానీ నీ ఆశావాదాన్ని అడుగడుగున దెబ్బతీయగల బలమైన అండవోళ్ళు అది. వినీల, ఓటమి అన్నది మరణమే అయితే దానికి సైతం తను సిద్ధమేనన్న నిర్వేదంతో ఆమెను చూశాడు. 1945లో అరుణ్ శ్రీధర వైద్య డిఫెన్స్లో చేరేటప్పుడు తల్లి వద్దని మరీ మరీ వాదించింది, అయినా అడుగుపెట్టాడు. చాలా తక్కువ మంది చేరుకోగల అత్యున్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. చివరికి రిటైర్ అయ్యాక టెర్రరిస్టుల చేతిలో ప్రాణాలు వదిలాడు. అతడు గెలిచాడంటావా ఓడిపోయాడంటావా వినీల? అతడి తల్లి తర్కం ప్రకారం ఓడితే, చరిత్ర మిగుల్చుకున్న అతడి వైపు తర్కంతో ఆలోచిస్తే గెలిచాడు. నీ తర్కాన్ని నేను ఖండించటం లేదు, నా స్థానంలో నిలబడి ఆలోచించమంటున్నాను. గడుస్తున్న కాలం అతడినెంత మొండివాడిగా మారుస్తున్నది, తన తర్కాన్ని సమర్థించుకునే ప్రవృత్తి ఎంత బలంగా అతడిలో రూపుదిద్దుకుంటున్నది అర్థమైపోయింది వినీలకి. వినీల, విస్పరింగా వినిపించిన శశాంక కంఠం, నేను అవివేకిలా మాట్లాడుతున్నానని నువ్వు అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. జ్ఞానం అన్నది అనుభవంతో సాధించగలిగేదే అయితే దానికి ముందు స్థాయి అవివేకమే కావాలి. అలాంటప్పుడు తెలుసుకునే ప్రాసెస్లో కొంత పోగొట్టుకున్నా ఎంత పోగొట్టుకున్నది తెలియని అవివేకమే అతడిని ముందుకు నడిపిస్తుంది. క్షణమాగాడు. ప్రమాదాన్ని ముందే ఉంచి నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్స్, విభ్రాంతిగా చూసింది. నాకు తెలుసు, నేను కుమార్ దాదాని కలియటం నువ్వు ముందే ఊహించావని, కాబట్టే నన్ను రక్షించడానికి పోలీసులకు ఫోన్ చేసి సకాలంలో రంగంలోకి రప్పించావని. ప్రతి అనుభవము అతడి మనస్సును ఎంత పదును పెడుతున్నది క్రమంగా తెలుసుకుంటున్న వినీల ఆ సమయంలో ఆలోచిస్తున్నది ఇప్పటి అతడి మానసిక స్థితిని గురించి కాదు, తర్వాత జరగబోయే ప్రమాదాల గురించి. ఆ ఆలోచనతోనే తల తిప్పి వెనక్కి చూసింది. అలా చూసింది రగులుతున్న ఒక యజ్ఞంలో అతడిని సమిధ చేయబోతున్న గుండాల గురించి. కానీ ఆమెకు దూరంగా వస్తున్న పోలీస్ కార్ కనిపించింది. కారాపు,
తుట్టుపాటుగా అంది. ఆగిన వెంటనే పోలీసులు వెంటాడుతున్నారు. పక్క సందులో నుండి జనం మధ్యలో కలిసి వెళ్ళిపోండి అంటూ శశాంక ఆలోచించుకునే వ్యవధి సైతం ఇవ్వకుండా తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. డ్రైవర్ దిగిపోగానే శశాంక డ్రైవర్తో సహా రద్దీగా ఉన్న సందులోకి వెళ్ళగానే ఫియట్ని ముందుకు దూకించింది. కానీ ఓ ఫర్లాంగ దూరం వెళ్లకముందే లారీ అడ్డం రావడంతో ఆపేసింది. అప్పటికే కారు దిగి ఆమెను సమీపించిన పోలీస్ అధికారి అవినాష్ హలో అంటూ పలకరించాడు. మీరు జర్నలిస్ట్ వినీల గదు? వినీల కంగారు నదుపు చేసుకుంటూ తలూపింది. మీరే ఫోన్ చేసి ఉంటారని ఊహించాను. ఏ ఆధారంతో ఇదంతా గెస్ చేయగలిగాడో అర్థం కాక నిశ్చేష్టగా చూసింది. ముఖ కవళికల్ని బట్టి నేరస్తుల్ని గుర్తించగల నా అంచనా తప్పు కాదన్న నమ్మకంతో మీరు కారులోని వ్యక్తుల్ని దిప్పి అలా సందులోకి పంపినా నాకు ఎదురుపడకూడదని ప్రయత్నించినా మిమ్మల్ని దోషిగా భావించకుండా విడిచిపెడుతున్నాను. సాలోచనగా చూశాడు. కానీ ఒక్క మాట, శశాంకని రక్షించాలని మీరు చేసిన ఈ ప్రయత్నం అభినందించదగ్గదే, కానీ చట్టం నుండి తనను తాను కాపాడుకునే స్థితి మాత్రం అతడికి రాకుండా చూడండి వీలైతే. కుమార్ దాత అడ్డా నుండి తప్పించుకుంటున్న శశాంకని తను గమనించాడని అతడు చెప్పలేదు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో కుమార్ దాదాని కారు వెనుక వచ్చిన మరో పోలీస్ వ్యాన్లో పంపించి ఫియట్ని అనుసరిస్తూ వచ్చిన అవినాష్ ఇదంతా ఎనలైటికల్గా ఆలోచిస్తూ మాట్లాడాడు. అదే అవినాష్కున్న ప్రత్యేకత అని తెలియని నేరస్తులు కంగారు పడి అసలు విషయాన్ని కక్కేసేది అలాంటప్పుడే. బ్యాలెన్స్డ్గా ప్రవర్తించి మౌనంతో చాలా విషయాల్ని దాచేయగలిగిన వినీల చూస్తూ ఉండిపోయింది అవినాష్ వెళ్ళటాన్ని. కొన్ని క్షణాల క్రితం దాకా గుండాల విషయమే ఆలోచించిన వినీల ఇప్పుడు శశాంక పేరు పోలీస్ రిపోర్ట్లోకి వెళ్ళటాన్ని అంగీకరించలేకపోయింది. సరిగ్గా ఆమె ఇక్కడ ఇలా ఆలోచిస్తున్న సమయంలో అక్కడ గల్లీలో శశాంకని పోలీసులు తరుముతున్నారు. ఇరుకుగా ఉండటమే కాక రద్దీగా ఉన్న ఆ సందుల్లోని బేట మరో 10 నిమిషాల దాకా సాగాక శశాంక వెంట ఉన్న డ్రైవర్ ఓ మలుపు తిరుగుతూ సమీపంలో ఉన్న ఇంట్లో అతన్ని లాగేసి గబాలన తలుపు గడియబెట్టాడు. అనాలోచితంగా స్టోర్ రూమ్లా ఉన్న హాల్లోకి అడుగుపెట్టి ఓ 5 నిమిషాల పాటు రొప్పుతూ కుర్చీలో కూర్చున్న శశాంక నెమ్మదిగా తలపైకెత్తాడు. తనకు ఆ మాత్రం సహకరించిన డ్రైవర్కి కృతజ్ఞత తెలియపరచాలని అంతే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తలపై ఉన్న క్యాప్ తీసి ఎదురుగా నిలబడ్డ డ్రైవర్ మరెవరో కాదు, ధనుష్కోటిని హత్య చేసిన రాత్రి శశాంక దెబ్బకొట్టి ఓ మూలకి హిట్ చేసిన ధనుష్కోటి కార్ డ్రైవర్ జాకీ. సమీపంలోని గదుల్లో ఏదో సంచలనం మొదలైంది. వెనువెంటే జాకీ తలుపుతి అన్న పిలుపు వినిపించింది. శశాంకకి అర్థమైపోయింది తను మరో ప్రమాదకరమైన వలయంలో అడుగుపెట్టినట్లు. బంజారాహిల్స్లో అధునాతనమైన భవంతి, సోమానీ సిల్క్స్ టన్స్ సిరామిక్ వాల్ టైల్స్ చిహ్నకాంతుల మధ్య కర్వ్డ్ గ్రానైట్ పిల్లర్స్ని ఆనుకుని ఉన్న ఓ సోఫాలో కూర్చుని సర్కార్ చెబుతున్న విషయాల్ని నిశ్చలంగా వింటున్నాడు జయచంద్ర. కుమార్ దాదాని మన లీగల్ అడ్వర్టైజర్స్ వెంటనే బెయిల్ మీద తీసుకొచ్చారు. దాదా భయపడుతున్నది అవినాష్ విషయంలో ఇంటరాగేషన్ కోసం ఇంకా అతడు స్టేషన్కి రాకముందే బయటికి రప్పించడంతో అవినాష్ మళ్ళీ వెంటపడతాడేమో అని అనుమానిస్తున్నాడు. ఎక్సలెన్సీస్ ఎక్సలెంట్ టేస్ట్ ఉన్న వ్యక్తులు మాత్రమే అడుగుపెట్టే ఆనందించగల తన భవంతి గ్రాంటియాన్ని చూస్తూ ఉండిపోయాడు తప్ప జవాబు చెప్పలేదు జయచంద్ర. దేశం నలుమూలలా తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసి ఇతర రాష్ట్రాలు మాఫియా గ్యాంగ్స్తో సైతం సిండికేట్ ఏర్పాటు చేసుకుని తన వ్యవహారాల్ని దక్షతగా నడిపించుకుపోయే జయచంద్ర ఒక పోలీస్ ఆఫీసర్ కోసం ఆ మాత్రం టైం కూడా స్పేక్ చేసేవాడు కాదు. కానీ అవినాష్ తన సిండికేట్లో చాలామందికి తలనొప్పిగా మారిన మనిషి, నిమిషాల వ్యవధిలో లక్షల లాభం పొందడము నష్టపోవటము అలవాటై రాటుదేలిన గుండైన అవినాష్ వంటి వ్యక్తుల విషయంలో ఆ మాత్రం శ్రద్ధ చూపటం తప్పనిసరి. క్వాంటిటీ ఆఫ్ అటెన్షన్తో ఎలాంటి క్వాలిటీ గల వ్యక్తినైనా పడగొట్టవచ్చనే మోడ్రన్ ఫిలాసఫీ అతడిది. వ్యక్తిని కానీ సమస్యని కానీ డీల్ చేసే ముందు జయచంద్ర ఆలోచించేది SWOT ఎనాలసిస్ గురించి మాత్రమే. అదే అతడి మేనేజ్మెంట్ సైన్స్ని కానీ అధర్మాన్ని 4 పాదాల నడిపించే 4 అక్షరాల అస్త్రం కానీ. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అనే పదాల మొదటి అక్షరాలు SWOTగా జయచంద్రలో ఎంత బలమైన ముద్ర వేసుకున్నాయి అంటే అతని ఎదుగుదలకి అదే తారక మంత్రంగా భావిస్తుంటాడు. అవినాష్ విషయంలో ఓ అవగాహనకి రావటానికి అతడికి పట్టింది కేవలం 5 నిమిషాలు మాత్రమే. గొడ్డలిగా మారిన మరుక్షణం అతడిని ఎలా దెబ్బతీయాలో అప్పుడే నిర్ణయించుకున్నాడు. సరిగ్గా అప్పుడే సర్కార్ అన్నాడు మళ్ళీ, మీరు సరేనంటే శశాంకని లేపేస్తానంటున్నాను. విసుగ్గా చూశాడు జయచంద్ర. అంత చిన్న విషయం తనతో చెప్తున్నందుకు కోపగించుకుంటున్నాడేమో అని సర్కార్ పొరపాటు పడ్డాడు. కానీ అది కాదు జయచంద్ర విసుక్కోవటానికి కారణం.
ఇప్పుడిప్పుడే కసిత రంగంలోకి అడుగు పెడుతున్న శశాంక పసికందు లాంటి వాడు. దెబ్బ కొడితే మరింత పెంకితనం ఎక్కువయ్యే అవకాశం ఉంది. ధనుష్ కోటిని అంతం చేసింది దావూద్ అన్న ఆలోచనతోనే మిగిలిపోయిన జయచంద్ర శశాంక విషయంలో పొరపాటు పడింది. సరిగ్గా ఇక్కడే కుమార్ని పట్టుకుని ఏమంటాడు శశాంక గురించి అడిగాడు. నా భార్యను ఎందుకు చంపావు అంటూ నిలదీశాట. అక్కడెవరూ గమనించలేదు. జవాబు విన్న వెంటనే జయచంద్ర నుదుటిపై పట్టిన చెమట బిందువుల్ని. సుమారు 45 సంవత్సరాల వయస్సు గల జయచంద్రలో మెరుపుల చెక్కు చెదరని నిబ్బరాన్నే తప్ప ఏనాడు అలజడిని చూసి ఎరగని అనుచరులు వాళ్ళు. తన మొహంలోని భావాల్ని ఎవరూ గుర్తించకూడదనుకున్నాడేమో. వెంటనే లేచి పర్సనల్ ఛాంబర్ని చేరుకున్నాడు. తేరుకోవటానికి అతనికి పట్టింది మరో 2 నిమిషాలు మాత్రమే. వైజాగ్ కన్సైన్మెంట్ గురించి ఎంక్వైరీ చేయి అన్నాడు సర్కార్ని చూస్తూ. ఎస్టీడీలో వైజాగ్ మాట్లాడిన సర్కార్ వెంటనే చెప్పాడు. షిప్ కెప్టెన్కి అందజేశారట సాబ్, ఓ అరగంట అయిందిట. సింహాచలం మన కోసమే ట్రై చేస్తున్నట్ట. అక్రమంగా విదేశాలకు రవాణా చేయవలసిన మెటీరియల్స్ని బట్టి ప్రాంతాలని ఎన్నుకునే జయచంద్ర గోల్డ్ స్మగుల్ చేయటానికి వైజాగ్ పోర్ట్నే ఉపయోగించుకుంటాడు. జపాన్ నుండి వచ్చే షిప్స్లో ఇనుప ఖనిజాన్ని లోడ్ చేసే ఓవర్ హ్యాండ్లింగ్ ప్లాంట్ స్టాఫ్ని అక్కడ అధికారుల్ని జయచంద్ర ఎప్పుడో కొనేశాడు. అప్పటికి సరిగ్గా 16 గంటల్లో అంటే తెల్లవారుజామున 2-3 గంటల మధ్య ఖనిజాన్ని లోడ్ చేసుకున్న షిప్ బెర్త్ని వదిలిపెట్టి సముద్ర జలాల్లోకి ప్రయాణం చేస్తుంది. జయచంద్ర తీసుకోవాల్సిన జాగ్రత్త, కస్టమ్స్ టెరిటరీలో ఏ అధికారి క్యాప్టెన్ని నిలదీయకూడదు, రైడ్ చేసి పట్టుకోకూడదు. అంటే సుమారు 80 కిలోమీటర్ల లోపలికి ప్రయాణం చేసే వరకు జపాన్కి స్మగుల్ చేస్తున్న 2 కోట్ల రూపాయల బంగారానికి తనే రక్షణ ఇవ్వాలి. జపాన్ యొకోహోమా పోర్టుకి 100 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ సముద్రంలో ఓడ లంగర్ వేయగానే ఆ దేశానికి చెందిన పార్టీ టక్స్లో వచ్చి కన్సైన్మెంట్ కలెక్ట్ చేసుకుంటారు. దీనికి షిప్ కెప్టెన్తో పాటు క్రూ మొత్తానికి లక్షల్లో రాబడి ఉంటుంది. మరో 5 నిమిషాల్లో వైజాగ్ నుండి సింహాచలం జయచంద్రతో సరాసరి మాట్లాడాడు. ఆపరేషన్ జయప్రదంగా ముగిసింది. అతడిని చీకటి సామ్రాజ్యపు భవంతిలో మరో అంతస్తు పెంచుకున్న అరుదైన ఉద్వేగం చకితుడిని చేస్తుంటే పైకి లేచిన జయచంద్ర ఎక్కువసేపు అక్కడ నిలబడలేదు. ఆ భవంతిలోని ఓ మారుమూల చిన్న గదిలో అడుగుపెట్టాడు. అది అతడి ప్రవేశానికి మాత్రమే ప్రత్యేకించబడిన గది. అక్కడ మఖమల్ కార్పెట్లు లేవు, అపురూపమైన అలంకరణ లేదు, సమాధైన గతంలా ఉంది. ఆ సమాధి నుండే పెంచుకున్న నవ సామ్రాజ్యపు బావుటాకి సంకేతంలా ఉంది. కాలి బూడిదైన బతుకు డైరీలో సుమారు 2 దశాబ్దాల చరిత్రని అస్తవ్యస్తమైన ఒకనాటి జీవన సమరపు చరమాధ్యాయాన్ని గుర్తు చేసే ఆ గదిలో ఉన్నది ఒకే ఒక్క ఖాళీ విస్కీ బాటిల్. ఇప్పటిది కాదు, 18 ఏళ్ల నాటిది. ఏ స్మృతి నొక్కిలికి అప్పుడప్పుడు అతడిని మనిషిగా మార్చేది అదే. ఆ గదిలో నిలబడ్డ జయచంద్ర ఓ పెద్ద మాఫియా ప్రపంచపు అధిపతిలా లేడు. వెలుగులో సామ్రాజ్యపు చక్రవర్తి అయ్యుండి కోరి చీకటి గది నేలపై పవళించిన ఔరంగజేబులా ఉన్నాడు. ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ చివరి యాత్రలో కెఫిన్ బాక్స్లో నుండి బయటికి జారిన వట్టి చేతిని గుర్తు చేయటం లేదు ఆ ఖాళీ బాటిల్. గెలుపు ఓటమి తెలియని ఓ విచిత్ర స్థితికి జయచంద్రని నెడుతోంది. ఇది అరుదైన క్షణమే. జయచంద్ర కళ్ళిప్పుడు నీళ్లు వర్షిస్తున్నాయి. మరో 1 గంటకి సోఫియా ఇంట్లో ఫోన్ రింగ్ అయింది. అది వైజాగ్ కస్టమ్స్ ఆఫీస్ నుంచి. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూసిన సోఫియా చాలా రోజుల క్రిందటే కస్టమ్స్ ఆఫీస్లో ఉన్న ఓ నిరుద్యోగిని డబ్బుతో కాక అమ్మాయిని ప్రయోగించి కంట్రోల్లోకి తీసుకుంది. ఇక్కడ కంట్రోల్ అన్న పదం ఎందుకు వాడవలసి వచ్చింది అంటే ఆ అమ్మాయితో ఉండగా ఫోటోలు తీయించింది, వాటి ఆసరాతో బ్లాక్మెయిల్ చేయటం ప్రారంభించింది. నిజానికి ఆ ఉద్యోగి జయచంద్ర ఇచ్చే మామూళ్ళని తీసుకుంటాడు. యురేఖ అరిచింది సోఫియా ఫోన్ రెడీలు చేస్తూ. దామోదర్. సుమారు 30 ఏళ్ల వయసున్న దామోదర్ ఆమె ముందు నిలబడ్డాడు. 6 అడుగుల ఎత్తులో ఎత్తుకు తగ్గ దేహదారుఢ్యంతో ఉన్నాడు దామోదర్. బటన్స్ లేని తన పెట్టి కోట్ మధ్య ఉన్న గోల్డ్ చైన్ని పంటితో కొరుకుతూ జిన్ బేస్డ్ డ్రై మార్డిని తాగుతున్న సోఫియా వంటి సొంపుల్ని కాంక్షగా చూస్తూ ఎస్ మేడం అన్నాడు. జయచంద్రని చెప్పు దెబ్బ కొట్టే అవకాశం వచ్చింది. ఉత్సాహాన్ని నిభాయించుకుంటూ ఇన్ఫర్మేషన్ తెలియపరిచింది. ఉత్సాహాన్ని ఒకనాటి ఓటమి అనుభవం గుర్తుకు వచ్చి ఓడిస్తుంటే గ్లాసులో మార్డినీని ఆగకుండా తాగేసి ఉద్వేగంతో బుసగొట్టింది. సుమారు 6 నెలల క్రితం అంటర్ వరల్డ్కి వెళ్ళి బతికాడో లేడో తెలియని స్థితిలో కనిపించకుండా పోయిన ప్రియుడిని గుర్తు చేసుకుంది. బొంబాయి నగరంలో మనూలరంగ్ యూసుఫ్ పటేల్ దగ్గర ఓ అనుచరుడిగా జీవితాన్ని ప్రారంభించి అతి స్వల్పకాలంలో తనకంటూ ఓ చిన్న సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న రమేష్ 1982లో సోఫియాతో బిజినెస్ పరంగా సంబంధం పెట్టుకుని ఆ తర్వాత ఆమెకు ప్రియుడైపోయాడు. ఇది జరిగిన కథే అయినా ఇంకా కోర్టులో కేసు నడుస్తుండడం మూలంగా పేర్లు మార్చి రాయవలసి వచ్చింది. రచయిత.
1983 లో గ్రీస్ నుండి రమేష్ సహకారంతో ఓ షిప్ ని కొన్న సోఫియా రీటా షిప్పింగ్ కంపెనీని ఏర్పాటు చేసి మాల్డాలో రిజిస్టర్ చేయించింది. మూడు సార్లు ఏథెన్స్ నుంచి ఇండియాకి కార్గో షిప్ గా ప్రయాణం చేసిన అంజలి సుమారు 442 ప్యాకెట్ల గల కాంట్రాబెండ్ తో బాంబే తీరాన్ని చేరుతుండగా రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆఫీషియల్స్ నేవల్ హెలికాప్టర్ ద్వారా ఆగి ఉన్న షిప్ని అందులో నుండి తరలించబడుతున్న గూడ్స్ని ఫోటోలు తీస్తూ కోస్ట్ గార్డ్కి మా వివరాలు తెలియజేశాడు. కస్టమ్స్ అధికారులు వెపన్స్తో చుట్టుముట్టారు. అంతే, సుమారు 3 కోట్ల ఖరీదు చేసే కాట్రాబెండ్ని సముద్రంలోకి తోసి రమేష్ ఆదేశంపై అంజలికి నిప్పటించి క్రూ మొత్తం సముద్రంలోకి దూకేశారు. ఓడ మునిగింది. దాని ఖరీదుతో సహా మొత్తం 10 కోట్ల నష్టం వాటిల్లింది. అయినా ఆధారాలతో సిఓఎఫ్ఈ పిఓఎస్ఏ కింద రమేష్ని అరెస్ట్ చేశారు. బెయిల్పై విడుదలైన రమేష్ ఆ నష్టానికి మానసికంగా ఎంత దెబ్బతిన్నాడు అంటే ఇక కోలుకోలేకపోయాడు. ఆ తర్వాత మతిభ్రమించి కనిపించకుండా పోయాడు. ఇంతటి అనర్థానికి కారణం జయచంద్రే అని ఆలస్యంగా తెలుసుకున్న సోఫియా రమేష్లా మానసికంగా కుంగిపోలేదు. పగబట్టిన కళింగనాగై అవకాశం కోసం ఎదురుచూస్తోంది. అది ఇన్నాళ్లకు దక్కింది. మనము రెవెన్యూ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్కి తెలియపరుద్దామా అడిగాడు దామోదర్. దీనివల్ల మనకి ఒరిగేదేమీ లేదు. జయచంద్ర నష్టపోతాడుగా. అది ఒక్కటే మనకి లాభం కాదు, ఆ బంగారం కూడా మన సొత్తు కావాలి. షిప్ సముద్రంలోకి అడుగుపెట్టాక అది మన సొత్తులా అవుతుంది అనుమానంగా అడిగాడు. అదే నీకు నాకు ఉన్న తేడా. చురుక్కుమంది పదగా చెబితే నేను అమలు చేస్తాగా. నీ వలన కాదు దామోదర్. సాలోచనగా కాక్టైల్ వైపు చూస్తూ నాకు శశాంక కావాలి అంది. దామోదర్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అంత అనుభవం గల తనను కాదని మరెవడి కోసమో ఆమె ఆసక్తి చూపిస్తుంటే. మిస్టర్ దామోదర్ సోఫాలో వెనక్కి జారగిలబడి లోయలా ఉన్న గుండెల నడుమ కొద్దిగా డ్రై మార్జిని నింపుకుంది. సన్నని ధారలా పరిగెత్తే మార్జిని పాలపుంతలో అడుగుపెట్టిన అనుభూతిని కలిగిస్తుంటే వ్యవధి లేదు. శశాంక వైజాగ్ ఫ్లైట్లోనే వెంటనే చేరుకోవాలి. అంటే శశాంక మరో గంటలో ఇక్కడ ఉండాలి. పరవశంగా షాండ్లియర్ని చూస్తూ అంది. అది కాదు మేడం, గెట్ అవుట్ ఐసే, అసహనంగా అరిచింది. వెంటనే శశాంకని గాలించి తీసురా, దామోదర్ కదిలాడు. ఒకవేళ శశాంక వెంటనే అంగీకరించకపోతే ఏం చేసేది ఆలోచిస్తూ కవర్లోని ఫోటో పైకి లాగి లాలనగా చూస్తుంది. ఎక్కుపెట్టిన బాణంలా షార్ట్ గన్తో నిలబడి ధనుష్కోటి సావును ఆనందిస్తున్న శశాంక తన గుండె లోతుల్లోకి గురిచూస్తున్న వాత్సాయనుడిలా అనిపిస్తుంటే ఫోటోని గుండెలకు హత్తుకుంది. సూర్యతాపంతో సైతం కరగని మనసుగొండలని శశాంక స్వహస్తాలతో స్పృశించిన వివసత్వానికే లోనైందో లేక మ్యాక్సీ బరువును మోయలేని ఎద్దజేసే సెక్సల్లరిని అదుపు చేయలేకపోయిందో జిప్ లాగి అలాగే కార్పెట్పై పాముల కాంక్షతో పొర్లుతోంది. తలుపు చప్పుడు విన్న జాకి ద్వారాన్ని తెరుస్తుంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి సిద్ధపడుతూ శశాంక బలాన్ని కూడా కట్టుకుంటున్నాడు. పోలీసులు వెళ్ళిపోయారు జాకి. ఎదురుగా ఓ వృద్ధురాలి నిలబడి ఉంది. ముగ్గుబుట్టలా నిలిచిన తలతో అనుభవాల వరిపిడిని కళ్ళ వెనుక పదిలంగా దాచుకుని ప్రపంచాన్ని నిర్మలంగా దర్శించడమే తన ధ్యేయమన్నట్టు కనిపిస్తున్న ఆ వృద్ధురాలు మదర్ థెరీసాని గుర్తు చేస్తోంది. నా స్నేహితుడు శశాంక, పరిచయం చేశాడు జాకి. ఆమె కళ్లలోని తాత్వికతకి అసంకల్పితంగా చేతులు జోడించిన శశాంకకి తనను స్నేహితుడంటూ జాకీ అడ్రస్ చేయటము ఊహించనిదే. నమస్తే అంకుల్. అప్పటికే ఆమె చుట్టూ చేరిన పసిపిల్లల గుంపు జాకీతో పాటు శశాంకకి నమస్కరించగానే నిరత్తరుడై చూస్తూ ఉండిపోయాడు శశాంక. వెళ్ళేటప్పుడు ఓ మారు కనపడు జాకీ. ఆత్మీయంగా పిల్లల దగ్గర తీసుకుని అక్కడి నుంచి కదిలింది ఆమె. అస్థిమితంగా కడతలు నొక్కున్నాడు జాకీ. మళ్ళీ ఏదో కథ చెప్పాలి, తానెక్కడ అడుగుపెట్టింది. ఇంకా అవగాహనకు రాని శశాంక మీ అమ్మగారా అన్నాడు. నాకు మాత్రమే కాదు శశాంక, నాలాంటి ఎందరికో అమ్మ అన్నపూర్ణమ్మ. అంటే ఇది అమ్మా నాన్నల అండలో బతికే అదృష్టం లేని పసిపిల్లలకి నీడనిచ్చే ఓ అనాథ శరణాలయం. ఎక్కడో చెత్త కుండీలో విసిరేయబడిన నేను పెరిగింది ఇక్కడే శశాంక. ఈ స్వచ్ఛంద సంస్థని స్థాపించింది అమ్మే, వింటున్నాడు శశాంక నిర్లిప్తంగా. శశాంక నాకు తెలుసు ఇక్కడ పెరిగిన నేను ఎందుకు ఇలా జీవితాన్ని ఆశ్రయించాను. ఒకనాడు నీ చేత దెబ్బతిన్న నేను నిన్నెందుకు ఇలా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నానని నువ్వు ఆలోచిస్తున్నావు. నేను మార్గం తప్పిన వాడినే కానీ దుర్మార్గుణ్ణి కాదు. అసలు అమ్మ నీడలో పెరిగిన వాళ్ళెవరూ దుర్మార్గులు కాలేరు. అతిశయోక్త అనుకోకు శశాంక, ఇది నిజం. పుట్టుకతోనే అమ్మ పొత్రిళ్ల నుండి బహిష్కరించబడిన పసికందుల కోసం అమ్మ ఎందుకింత తప్పించిపోతుంది మాకు తెలియదు. కానీ తెలిసింది ఒక్కటే, అలసటేది కానీ అమ్మ అనుక్షణం ఆలోచించేది ఇక్కడ పెరిగే పిల్లల గురించే. జోలపాడుతుంది, బుజ్జగిస్తుంది, కథలు చెబుతుంది, కన్నీళ్లు దుడుస్తుంది.
ఇక్కడ పెరిగి వెళ్ళిన వాళ్ళు కొందరు జీవితంలో సెటిల్ అయిపోయారు, మరికొందరు నాలాగే జీవితంతో కుస్తీలు పడుతూ బతుకు తెరువు కోసం యాత్ర మొదలెట్టారు. ఈ గడప దాటి వెళ్ళిన వాళ్ళలో అమ్మని ఎంతమంది గుర్తుంచుకున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం అమ్మని విడిచి వెళ్ళలేకపోయాను. అది నా బలహీనతను బంధమను. ఇక్కడే పెరిగిన నేను అమ్మకు ఆసరా కావాలనుకున్నాను. అర్థాకలితో నలిగే పసికందులకి నేను అండగా మిగలాలనుకున్నాను. అందుకే ఏ దారి లేక నేను అమ్మ కోరని దారిలో అడుగుపెట్టాను. ఓ క్షణం ఆగాడు. ఒకనాడు ఇక్కడ ఆర్థిక పరిస్థితి దారుణంగా క్షీణించిపోయిన రోజు తొలిసారి దొంగతనం చేశాను, పోలీసులకి పట్టుబడ్డాను. ఆ రోజు అమ్మ పెట్టుకున్న కన్నీళ్లు నేను ఇప్పటికీ మర్చిపోలేదు శశాంక. ఒక చిన్న మలుపుతో మారిన జీవితం తప్ప తన కథ ఇంచుమించు అలాంటిదే అనుకున్న శశాంక నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత ఇక దొంగతనం చేయనని ఒట్టేశాను. ఆ మాట మీదే నిలబడ్డాను. సరిగ్గా అలాంటి స్థితిలో ఉండగా నాకు ధనుష్కోటి దగ్గర డ్రైవర్గా నీడ దొరికింది. నిజం చెప్పాలంటే నేను నేరస్తులైన వాళ్ళ దగ్గర పనిచేస్తున్నానే తప్ప నేరం చేయలేదు. అందుకే ఆ రోజు మామూలుగా నేను దెబ్బతిన్నా మీ మీద కోపం తెచ్చుకోలేదు శశాంక. క్రిముల్ని కప్పలు, కప్పల్ని పాములు, పాముల్ని రాబందులు తినే ప్రకృతి సహజమైన ఈ ప్రాసెస్లో మీరు మీకు తెలిసిన న్యాయాన్ని నిర్వర్తించాలని అనుకున్నానే తప్ప మిమ్మల్ని ఎందుకు ద్వేషించాలి? ఆ రోజు ధనుష్కోటి హత్య అతడి సామ్రాజ్యమే చిన్నాభిన్నమైపోయింది. అంత బలంగా దెబ్బతీసిన మీరు నా దృష్టిలో ఎంత గొప్ప హీరో అయిపోయారు అంటే మీ పరిచయం కోసం వెంపర్లాడుతూ మిమ్మల్ని అనుసరించాను. మీకు వినీల గారికి ఉన్న స్నేహాన్ని ఆసరాగా తీసుకుని మీరు కుమార్ దాదా దగ్గరికి వెళ్ళటం చూసి ఆమెకు తెలియపరిచి ఆమె కార్కి డ్రైవర్గా అవతారం ఎత్తాను, తాత్కాలికంగా అయినా. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారికి జవాబేం చెబుతావు అని అడిగాడు శశాంక. ఒక్కోసారి ధనుష్కోటి జీతంతో పాటు టిప్గా ఇచ్చే 1000 రూపాయల విషయంలో ఎలా అబద్ధం చెప్పి అమ్మకిచ్చేవాడినో ఇది అలాగే, నవ్వేశాడు మామూలుగా. ఎక్కడో జరిగిన దొంగతనానికి అప్పుడెప్పుడో దొంగగా ముద్రపడిన నన్ను పోలీసులు మీతో కలిసి మాట్లాడుతున్నప్పుడు వెంటబడేసరికి ఇలా కలిసి వచ్చేసాం అంటాను. పర్వాలేదు శశాంక, ఈ మధ్య నా విషయంలో అమ్మ ఇలాంటి సన్నివేశం ఎదుర్కోలేదు కాబట్టి నమ్మేస్తుంది. ఆ తర్వాత 7 గదులుగా విభజించబడి ఉన్న శరణాలయాన్ని, ఒక్కో గదిలో పసిపిల్లల కోసం బెడ్స్లా అమర్చబడిన మంచాల్ని, 7 వయసు మొదలుకొని 15 ఏళ్ల ప్రాయం దాకా ఉన్న సుమారు 100 మంది పిల్లల్ని చూపించాడు. అక్కడ అన్నపూర్ణమ్మకి సహకారంగా ఉన్నది మధ్య వయస్కుడైన ఓ గుమాస్త, మరో ముదుసలి ఆయా మాత్రమే. అది మాత్రమే కాదు, శశాంక జాగ్రత్తగా గమనించింది, పిల్లలందరిలో చెదిరిపోని ఉత్సాహంతో పాటు తొడుక్కున్న బట్టల్లో, కప్పుకున్న దుప్పట్లలో నేపథ్యంగా కనిపిస్తున్న నిస్సహాయత. అదే అణువంతైనా కదిలించింది. ఈ స్థలం ప్రభుత్వానిదేనా? అంతటి గుర్తింపు కూడానా? ఈ బిల్డింగు, ఈ జాగా అంతా అమ్మ తాలూకా ప్రాపర్టీయే శశాంక. వేదికలకి, ఉపన్యాసాలకి మాత్రమే పరిమితమైపోయిన ప్రభుత్వ సంక్షేమం ఇక్కడ దాకా విస్తరిస్తే అమ్మ ఇంత హైరానపడే అగత్యమే ఉండేది కాదు. స్థాణువైపోయాడు శశాంక. అనిబిసెంట్ థెరీసాల జీవితాలు ఎందుకు చరితార్థంగా మిగిలిపోయింది ఆలోచించటం లేదతడు. ఏ చరిత్రని ఆశించకుండా ఓ మూల ఆరిపోతున్న దీపాలకు అరచేతుల్ని అడ్డం పెట్టి తన బతుక్కో సాఫల్యతని సిద్ధించుకునే ప్రయత్నం చేస్తున్న ఓ వృద్ధురాలైన అమ్మ మనస్సులోతుని అంచనా వేస్తున్నాడు. ఎవరనగలరు అక్కడెక్కడైనా ఇంకా మానవత మిగిలిలేదని? ఎవరూహించగలరు తనకేమీ కాని పిల్లల కోసం ఇక్కడో తల్లి తప్పించిపోతోందని? స్తబ్దుగా చివరి గదిని దాటుతుండగా అంకుల్ అన్న ఓ పిలుపు వినిపించింది. 4 ఏళ్ల పాప ద్వారం వంచుని ఆసరాగా చేసుకుని నిలబడి జాకీని చూసి నవ్వుతోంది. ఏరా రూప, ఏం చేస్తున్నావు ఇక్కడ? నిన్ను చూస్తున్నాను. అమ్మ దొంగ, ఎంతసేపు అయింది నువ్వు ఇక్కడికి వచ్చి? పైకెత్తుకున్నాడు. ఇందాకొచ్చాను, నువ్వు ముద్దు పెట్టకుండా వెళ్ళిపోతుంటే పిలిచానన్న మాట నీరసంగా పదాల్ని కూడగట్టుకుంటూ చెప్పింది. మరేమో డాక్టర్ అంకుల్ చెప్పాడు. ఏమని? నాకేం కాదని. అలాగా, గుడ్, జంపలపై ముద్దు పెట్టుకున్నాడు, వెళ్ళి ఆడుకో. రూపని దించి తల మరేటో తిప్పుకున్నాడు. అప్పుడు చూశాడు శశాంక జాకీ కనుకొలుకుల్లో నిలిచిన ఓ నీటి బొట్టుని. రూపకేమైంది? శశాంక అడుగుతుంటే మాట మార్చబోయాడు, కానీ పట్టు వదలక, చెప్పు జాకీ అన్నాడు శశాంక. అమ్మ బతకటానికి కావలసిన ప్రేమను పంచగలదు, కనీస జీవితాన్ని ఇవ్వగలదే తప్ప ఖరీదైన జబ్బుల విషయంలో ఏం చేయగలదు? శశాంక పుట్టుకతోనే గుండె జబ్బున్న రూప గుండె వాల్వ్ డ్యామేజీ అయ్యాయంటారు డాక్టర్లు. వీలైనంత త్వరగా పెరంబదూరులో కానీ నెల్లూరులో కానీ ఆపరేట్ చేయకపోతే బతకదు. ఇది ఈ ఆశ్రమంలో అందరినీ కలిచివేస్తున్న సమస్య. అప్పటికి అమ్మ ప్రభుత్వపరమైన సహాయం కోసం చాలా ప్రయత్నాలు చేసింది. సమస్య చాలా రొటీన్ అయినా మామూలుగా విని ఊరుకోలేదు శశాంక. ఆ డబ్బు నేను సర్దుతాను.
శశాంక్ అప్రయత్నంగా అనలేదని రుజువైనతడికి కళ్ళలోని సంకల్పాన్ని గమనించగానే, కానీ అమ్మతో చెప్పు ఏర్పాటు చేయమని. అంత డబ్బు ఎంతైనా పర్వాలేదు జాకీ, 1 లక్ష కావాలా? ఈ ధైర్యంతో శశాంక హామీ ఇస్తున్నది జాకీ ఊహించలేకపోతున్నాడు. మనిషి మనస్సుకి కొలబద్ద అతడు చేసే పనులే అన్న సూత్రమే నిజమైతే, ఇక్కడ అసంకల్పితంగానైనా శశాంక అరుదైన ఓ గొప్ప నిర్ణయంతో జాకీ దృష్టిలో మహాత్ముడైపోయాడు. జాకీ ఇక నిశ్చేష్టత నుంచి తేలిపోకముందే బయలుదేరుతూ, ఇక్కడే వెయిట్ చేస్తుండు, ఫోన్ చేస్తాను అనేసి వెళ్ళిపోయాడు. వెల్కమ్, మొత్తానికి దామోదర్ సాధించాడు అంది సోఫియా ఇంట్లో అడుగుపెట్టిన శశాంకని చూస్తూ. ఈ విషయంలో నిన్ను గాలించమన్నాను, అర్జెంటుగా ఓ పనుండి వచ్చింది నా అంతట రేణుక. దెన్ ఇట్స్ రియలీ సర్ప్రైజ్, కాంక్షగా అతడి కళ్ళల్లోకి చూసింది. చెప్పు, ఎందుకు నన్ను రప్పించాలనుకున్నావో ముందు నువ్వు చెప్పు. ఆమె స్లిప్ని అవకాశంగా తీసుకున్నాడు. గుడ్, క్రమంగా వ్యవహార దక్షతని సంపాదించుకుంటున్నావు. ఓ క్షణం ఆగింది అతని ముఖ కవళికలని గమనిస్తూ. మరేం లేదు, తీగని లాగబోయి మొత్తం డొంగను కదిలించావు. అదే కుమార్ దాదాని లొంగ తీసుకునే ప్రయత్నంలో సాధించిందేమీ లేకపోయినా జయచంద్రని అలర్ట్ చేశావు. విభ్రమంగా చూశాడు. ఎంత వేగంగా అండర్వరల్డ్ రాకెట్స్ పనిచేసేది తెలుసుకుని అంతకన్నా అతన్ని ఎక్కువ నిశ్చేష్టుని చేసింది తనను నీడలా వెంటాడుతూ తన ప్రతి చర్యని గమనించగలుగుతున్న సోఫియా విజిలెన్స్. చెప్పింది మరో కొన్ని గంటల్లో జయచంద్ర షిప్లో పంపబోయే కన్సైన్మెంట్ గురించి. కారణం ఏమన్నా కానీ నీ భార్యని హత్య చేయించింది జయచంద్రే అని ఈ పాటికి నువ్వు గ్రహించి ఉంటావు. కాబట్టి ఈ కన్సైన్మెంట్ మొత్తం నువ్వు సాధించగలిగితే మన ఇద్దరి పగ తీరినట్లవుతుంది. తన పగకి ఇలాంటి ఖరీదు కడుతున్న ఆమె నేర్పుకి తన ప్రతీకార వాంఛని అవకాశంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్న సోఫియా తెలివికి అభినందనగా చూస్తూ అన్నాడు. జయచంద్ర నా ప్రత్యర్థి అని తెలిసిన నేను నిజానికి తలపడాల్సింది అతడితోనే, కానీ ఇలాంటి వ్యవహారంలో తలదూర్చడంలో అర్థం లేదు. అక్కడే పొరపాటు పడుతున్నావు. కుమార్ దాదా విషయంలో కూడా ఇలాగే తొందరపడ్డావు. చెట్టుకు సమూలంగా కూల్చగలిగే అవకాశం లేనప్పుడు కొమ్మలతో వేట ప్రారంభించాలి చేసి అనలిటికల్గా చెప్పుకుపోయింది శశాంక. మొదట నరగడం అంత సులభమే అయితే ఇంత బలగమున్న నేను ఇన్నాళ్ళు తాత్సారం చేసేదాన్న శాఖోపశాఖలుగా విస్తరించిన ఓ అండర్వరల్డ్ కింగ్ని రోడ్డు పట్టించాలి అంటే ముందు శాఖల్ని కత్తిరించాలి. సేనల్ని దెబ్బతీశాకనే శత్రురాజు శిరస్సు ఖండించగలిగేది. సేనలంటే సర్కార్లు కుమార్ దాదాలు కాదు, చీకటి సామ్రాజ్యానికి స్తంభాలుగా మారే ఇలాంటి కన్సైన్మెంట్స్. అవును శశి, లక్షల్లో నష్టాన్ని అనుభవంగా మాత్రమే తీసుకునే డాన్స్ కోట్ల నష్టమే ఎదురైతే చచ్చుబడిపోతారు. ఇవే మా గ్యాంగ్స్కి సంబంధించిన ఆయుపట్లు. సోఫియా అంతటితో ఆగిపోలేదు. తన ప్రియుడు రమేష్ ఇలాంటి ఓటమితోనే మతి భ్రమించి ఎలా నాశనమైంది, దానికి జయచంద్ర ఎలా కారణమైంది కూడా సంక్షిప్తంగా చెప్పింది. కనీసం ఇప్పటికైనా నా కక్షకి కారణాన్ని తెలుసుకోగలిగిన శశాంక, ఇలాంటి ఒక నడ్డాలతో చావు దెబ్బతీయగలిగిన జయచంద్ర ఆయువులో 3వ వంతు నీ చేతులతో తగ్గించినట్టు అవుతుంది. ఇలాంటి అతి ప్రమాదకరమైన పనికి నన్నే పురమాయించడంలో నీ ఉద్దేశం? అరుదుగా వచ్చే ఇలాంటి అవకాశాన్ని అరుదైన వ్యక్తిత్వం గల ఇలాంటి వాడికి అప్పజెప్పాలని. ఇప్పుడు సోఫియా కళ్ళల్లో కామంతో జ్వలించిపోయే కాంక్షల తీవ్రత కన్నా దక్షత గల వ్యాపారవేత్తలోని స్నిగ్ధత కనిపిస్తోంది. అంతకుమించి ఓ అనుకోని దుమారంలో రేణువుగా కదిలిన ఓ అణువును మరింత విజృంభించే ప్రయత్నం చేసి ఆ మారణాయుధ విస్ఫోటనంతో ఈ దేశపు అండర్వరల్డ్ రాకెట్స్ సిండికేట్కి ప్రతినిధి అయిన జయచంద్రకి నీ ద్వారా నేను సింహస్వప్నం కావాలని. ఇక్కడ విలీలను మించి సోఫియా అతడిపై సైకలాజికల్గా గెలిచింది. నష్టపోయిన ఆవేశపరుణ్ణి ఎక్కువగా కదిలించగలిగేది ఆవేశం తప్ప సానుభూతి కాదు. ఈ న్యూటన్ థియరీ వస్తువులకే కాదు మనుషులకి వర్తిస్తుందని తెలుసుకోగలిగిన ఆడదామె. వెల్, మరి దానికి నా వాటా ఎంత ఉంటుంది? నేనే నీ దాన్నైనప్పుడు వాటాతో పనే ఉంది. ఆర్తిగా అతడి కళ్ళల్లోకి చూసింది. మనం ఆడుకునే సమయంలో ఇలా మాట్లాడుకుందాం సోఫియా, ప్రస్తుతం బిజినెస్ డీల్ గురించి తేల్చుకుందాం. శశాంక గొంతులో స్థిరత్వానికి కొద్దిగా కంగు తిన్న సోఫియా, వెల్ ఎంత కావాలి అని అడిగింది. ఇప్పుడు నేను వెళ్తున్న దాంట్లో నా వ్యక్తిగతమైన కక్ష అనే పాయింట్ కూడా ఉంది కాబట్టి అన్యమనస్కంగా బయటికి చూస్తూ అన్నాడు. మొత్తం ఖరీదులో 5% నాకు వాటా ఇవ్వాలి, దానికి ముందుగా 1 లక్ష అడ్వాన్స్ ఇవ్వాలి, అంగీకారమేనా? ఓకే, సంతృప్తిగా నిట్టూరుస్తూ శరణాలయంలోని 4 ఏళ్ల పాప రూప గుర్తుకు రావడంతో గాలివాటుగా కొట్టుకుపోతూ ఆపదల్లో కూరుకుపోతున్న తనకు అడవంత తృప్తినివ్వగలిగేవి ఈ క్షణాలే. ఇలా ఎప్పుడో నిర్ణయించుకున్న జాకీ మూలంగా తన ఆలోచనలకి రూప మిత్ర అవకాశం కలిగించింది.
డబ్బు వెంటనే పంపే ఏర్పాటు చేశాడు. నా అనుచరులాండ నీకు కావాలా? అక్కర్లేదు, వెంటనే వైజాగ్ వెళ్ళటానికి 2 టికెట్స్ ఏర్పాటు చేయి. 2 టికెట్ ఎవరికి అని ఆమె అడగలేదు. వివాదాస్పదమైన ప్రశ్నలతో అతడు తనను అనుమానించేట్టు చేసుకోవటం సోఫియాకి ఇష్టం లేదు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో 2 ఫ్లైట్ టికెట్స్ అరేంజ్ చేయగలిగింది. ద్వారం దాటబోతున్న శశాంక ఓ క్షణం ఆగాడు. మిస్ సోఫియా, ఇక్కడ పెట్టుబడిగా పెడుతున్నది నా ప్రాణాలే కాబట్టి ఒకవేళ నేను తిరిగి రాకపోయినా నువ్వు చెల్లించిన ఆ 1 లక్ష రూపాయలు నా జీవితానికి నాకు నేనుగా కట్టుకున్న ఖరీదుగానే భావించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు వెనక్కి రప్పించే ప్రయత్నం చేయకు. సాలోచనగా చూసింది అతన్ని. క్షణక్షణానికి మెరుపులా ఎదిగిపోతున్న శశాంక వెళుతుంటే తిరిగి రాగానే అతన్ని పడకపైకి రప్పించుకునే ఓ తిరుగులేని ఏర్పాటు గురించి ఆలోచిస్తూ ఇప్పుడు కూడా తనకు అవసరంగా మారని ధనుష్కోటి హత్య ఫోటోని ఓమార్ తదేకంగా చూసి ర్యాక్లో పడేసింది. సోఫియా ఇక్కడ కూడా పొరపాటు పడింది జయచంద్ర విషయంలో. శశాంక వైజాగ్ చేరిన అరగంటకే సోఫియా పథక తెలిసిపోయింది జయచంద్రకి. తెల్లవారుజాము 4 గంటల వేళ యోషిడా షిప్పింగ్ కంపెనీకి చెందిన సుమారు 15,000 టన్నుల బరువు గల మసాకో టాక్సూచి బంగాళాఖాతంలో 40 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసింది. అప్పుడే దూరంగా డాల్ఫిన్స్ నోస్ కొండపై ఉన్న వైట్ హౌస్ కాంతి అస్పష్టంగా కనిపిస్తోంది. అనంతాకాశం నడుము విరిగిన యోధుడిలా సముద్ర జలాల్లో కలిసిపోతూ మరో దిక్కున రాలిన నక్షత్రాలు సరళ రేఖల్లా కనిపిస్తున్నాయి. రివ్వున వీస్తున్న గాలి సద్దుమణిగిన రేయిలో గుండె పగిలిన దిక్కుల హోరును గుర్తు చేస్తుంటే వేగుచుక్క వెలుగును అందుకున్న సముద్రపు అలలు పగలపోయే ఏ కన్నె కలలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ గడసుదయ్యాల్లా తలలూపుతున్నాయి. మరో 10 నిమిషాలు గడిచాయి. నేల మాయమైంది. నింగి తప్ప చుట్టూ నీరు దిక్కుల్ని తాకుతున్నట్లు. అంతవరకు తుఫాను ముందు ప్రశాంతతని కొలుస్తూ నిద్రపోకుండా క్యాబిన్లో కూర్చున్న షిప్ క్యాప్టెన్ యమగుచి ఓమారు చేతికున్న ల్యూమినస్ వాచ్ చూసుకున్నాడు. క్యాబిన్ డోర్ తెరుచుకుని డెక్ పై నిలబడి మరో 5 నిమిషాలు గడిపాడు. చల్లని గాలికి సేద తీరుతున్నట్లు. 4 బావ్ చీఫ్ ఆఫీసర్ యమగుచి ముందు నిలబడ్డాడు. సాయంకాలం 6 గంటల ప్రాంతంలోనే శశాంక అనబడే వ్యక్తి మరో అనుచరుడితో షిప్లో అడుగుపెడుతున్నట్టు జయచంద్ర మనుషుల ద్వారా తెలుసుకున్న యమగుచి తన క్రూ అందరినీ పిలిచి జరగబోయేది వివరించాడు. పోర్టులో ఏమాత్రం రభస జరిగినా అసలు విషయం బయటకు పొక్కి తమకే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి స్మగ్లింగ్లో చాలా అనుభవం గల క్యాప్టెన్ యమగుచి రహస్యంగా ప్రత్యర్థులు అడుగుపెడుతున్నా చూసి చూడనట్టు ఊరుకోమన్నాడు. సముద్ర జలాల్లో సేఫ్గా 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాక కానీ శవాలుగా మార్చి సముద్రంలో పడవేయకూడదన్నది అతడి ఆదేశం. బంగాళాఖాతం నుండి పసిఫిక్ ఓషన్కి సాగే తన ప్రయాణంలో సముద్ర దొంగలతో ఇంతవరకు అతడి ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోలేదు. అయినా షిప్ భద్రత కోసం చాలా కాలం క్రితటే కొన్ని ఆయుధాల్ని సమకూర్చుకున్నాడు. సరిగ్గా రాత్రి 10 గంటలకి తన 42 మంది క్రూకి విడివడి ఆయుధాలను అందించాడు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన 5 నిమిషాలకి ఇద్దరు వ్యక్తులు ఓడ్ హెచ్ఎస్ ఖనిజం నింపుకునే పిట్స్కి సమీపంలోని ఓర్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లోడర్స్ ద్వారా డెక్పై అడుగు పెడుతుంటే కేబిన్లో నుండి చూసి చూడనట్టే ఊరుకున్నాడు. అంత ధైర్యంగా డెక్ని చేరిన ఆ ఇద్దరు ప్లాంట్ ఆపరేటర్స్కి డబ్బిచ్చి రాగలిగారో లేక కొనికిపాట్లు పడుతున్న ఆపరేటర్స్ని మభ్యపెట్టి వచ్చారో పట్టించుకోలేదు. యమగుచి ధ్యేయము జయచంద్రకి ఇచ్చిన మాట ఒక్కటే. జయచంద్రకి శత్రువులైన ఆ వ్యక్తుల్ని చంపి సముద్రంలోకి నెట్టి షార్క్లకి ఆహారం చేయటం. ప్రత్యర్థుల ఆచూకీ ముందే తెలియటంతో పైగా అది చాలా పరిమితమైన ప్రదేశం కావటంతో తప్పించుకోలేనన్నది అతడి బలమైన నమ్మకం. ముందు అటాక్ వారిపరంగానే జరగాలని ఆలోచిస్తున్న అతడి ఆలోచనకి రూపమిస్తూ ఓ ఆకారం డెక్ అంచు నుంచి నెమ్మదిగా ముందుకు పాకుతోంది. యమగుచి చీఫ్ ఆఫీసర్ వైపు చూశాడు సాలోచనగా. సుమారు 200 అడుగుల పొడవున్న డెక్ మీద గేర్ బాక్స్ మూలనున్న ఓ గాడ్స్ 10 గన్తో కాస్త వక్కకి జరిగాడు. ప్రత్యర్థి తన రేంజ్ని సమీపించేదాకా ఆగాలన్నట్టు చీఫ్ ఆఫీసర్ నెమ్మదిగా జేబులోని రివాల్వర్ని బయటికి తీసి అడుగులో అడుగు వేస్తూ ఆకారాన్ని సమీపించడము, మరుక్షణంలో రివాల్వర్ అతడి వీపుపై బలంగా గుచ్చడము రెప్పపాటులో జరిగిపోయింది. ఇది ఊహించని సంఘటన అన్నట్టుగా జాకీ వణికిపోతున్నాడు. గేర్ బాక్స్ సమీపంలో ఉన్న గార్డ్ రివ్వున దూసుకొచ్చి స్టెన్ గన్ బట్తో బలంగా జాకీ మొహంపై కొట్టాడు. అమ్మా అని సన్నని ములుక్ కన్నా వేగంగా రక్తం జాకీ నాసికా రంధ్రాల్లోంచి బయటికి చిమ్మింది. యమగుచి అరిచాడు ఏదో ఆదేశిస్తున్నట్టుగా. 4 గార్డులు ఓడకి ఓ మూలనున్న చిన్న పడవల్లాంటి జంక్స్ని చేరుకున్నారు శశాంకని చుట్టుముట్టాలని.
ఉలిక్కి పడి నిద్రలేచింది వీనిల. ఎవరో తలపై మోదినట్టు ఫోన్ రింగ్ అవుతోంది. శశాంక ఈ క్షణంలో ఎలాంటి ఆపదలో ఇరుక్కుంటాడో తెలియక కలవరపడుతూ ఓ గంట క్రితమే నిద్రలోకి జారిన వినీల పాలభాగం చెమటతో తడిసిపోయింది. ఆ నిశిరాత్రి ఫోన్ సప్పుడుతో ఈ వేళలో తనకు ఫోన్ రావటం అనూహ్యమైన విషయంగా భావిస్తూ వణుకుతున్న చేతులతో రిసీవర్ను అందుకుంది. హలో, నేనే. వాట్, శశాంక్కి ఏమైంది? ఈ పాటికి సముద్రంలో చేపలు భోంచేస్తుంటాయి. వినీల కళ్ళ నుండి నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఉదయం అతన్ని తప్పించాక కలవాలని 3 సార్లు ఇంటికి ఫోన్ చేసింది. ఎలాగన్నా కలుసుకోవాలని చివరికి ఇంటికి వెళ్ళి అపరాత్రి దాకా వెయిట్ చేసింది. నో, నమసక్యం కానట్టు వినీల గొంతు తడబడి, జయచంద్ర గారు, శశాంకకి ఏదన్నా ఆపద జరగడమే నిజమైతే మీకు 2వ ప్రత్యర్థిని నేనవుతాను. నేనెంత తెగించిన ఆడదాన్నో మీరు ప్రాక్టికల్గా తెలుసుకోవాలి అన్నప్పుడే శశాంకకి హాని తలపెట్టండి. ఇట్స్ టూ లేట్, ఇట్ కాంట్ బి, కంపించిపోతూ అరుస్తోంది. నో, యూ కాంట్. అవతల ఫోన్ రెడీలైన చప్పుడు శిలల అక్షణ నిలబడి యాంత్రికంగా రిసీవర్ నుంచింది. అంత ధైర్యం గల వినీల లిప్త పాటలో పసిపిల్లలా మారిపోయింది. శశాంక షిప్ పైకి ఎందుకు వెళ్ళాడు? ఏమైపోతున్నాడు? నిజంగా ఏదన్నా హాని జరిగాకనే తనకి ఫోన్ చేశారా? సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఆమె నలిగిపోతుండగానే భగ్గున చప్పుడైంది. పగిలిన కిటికీ అద్దాల్లో నుండి మాస్కులు వేసుకున్న 4 వ్యక్తులు ఆమెను చుట్టుముట్టబోయారు మెరుపు వేగంతో. రిసీవర్ అందుకోవాలని ఉంది, కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. అక్కడ సముద్ర జలాల్లో డెక్పై జంక్స్ చేరిన గార్డులు శశాంక కనిపించకపోవటంతో ముందు కంగు తిన్నారు. జాకీతో పాటు శశాంక కూడా అక్కడ దాక్కోవటం ముందే చూసిన క్రూ ఎంత హడావిడి పడ్డారు అంటే మెరుపు వేగంతో సర్చ్ లైట్లు తీసుకుని డెక్ అంతటిని గాలించడం మొదలెట్టారు. ప్రయోజనం లేకపోయింది. సహనాన్ని కోల్పోయిన యమగూచి షిప్ సెకండ్ ఆఫీసర్తో ఏదో అన్నాడు. మరుక్షణం జాకీ పొట్టలో బలంగా గుద్దిన సెకండ్ ఆఫీసర్, చెప్పు నీ స్నేహితుడు ఎక్కడా? ఇంగ్లీష్లో అడిగాడు. జాకీ జవాబు చెప్పలేదు. చిత్రహింసలు ఉధృతమయ్యాయి కానీ జాకీ పెదవి ఇప్పలేదు. చీఫ్ ఆఫీసర్ని పిలిచి షిప్ లంగర్ వేయించమని ఆదేశించాడు. ఎకో సౌండర్లో సముద్రంలో చూస్తే అది లంగర్కి అనుకూలంగా లేదు. అయినా ఓడ ప్రయాణం ఆగింది 5 నిమిషాల్లో. లంగర్తో కాదు, కేవలం నీటిపై తేలే ట్రిప్ పద్ధతిలో. ఎంత టార్చర్ చేసినా జాకీ అంతటినీ భరిస్తున్నాడు తప్ప తన మిత్రుడి ఆచూకి తెలియచేయకపోవటంతో డ్యామేట్ అంటూ తన క్యాబిన్లోకి ప్రవేశించాడు యమగూచి. అలా అక్కడకు చేరింది క్యాబిన్ ఐరన్ సేఫ్లో గోల్డ్ క్షేమంగా ఉందో లేదో చెక్ చేయాలని. ఉలిక్కి పడ్డాడు. ఓ ఆకారం సేఫ్ పక్క నుంచి వేగంగా లేచి రివాల్వర్ పక్కటెముకలకి గుచ్చడంతో గట్టిగా కేకవైపోయిన అంత భారీ కాయుడికి అరక్షణంలో వాళ్ళంతా చెమటపట్టేసింది. ఎలా క్యాబిన్లోకి ఎలా వచ్చావు? ఆక్రోశిస్తున్నట్టుగా అడిగాడు శశాంకని. మీరంతా మా రాకని ముందే గుర్తుపట్టారని తెలుసుకున్నాను యమగూచి, అందుకే నా టెక్నిక్ని నేను వాడాను. మా కదలిక కోసం ఎదురు చూస్తున్న నీతో పాటు నీ క్రూ మొత్తం దృష్టి మళ్లించాలని మా వాడిని పంపాను. మీరు గుర్తుపట్టేట్టు ముందుకు పాకమని. అంతే, జాకీని చేరిన మీరంతా 2 క్షణాల పాటు అజాగ్రత్త చూపించారు. అదే నేను అవకాశంగా తీసుకున్నది. మిస్టర్ యమగూచి, నా అనుచరుడి ప్రాణం కన్నా నీ ప్రాణం విలువైనది అనుకుంటే ముందక్కడ టార్చర్ ఆపమని ఆదేశించు. యమగూచి మెదడు వేగంగా ఆలోచిస్తోంది. వ్యవధి లేదు మిస్టర్ కెప్టెన్, తాత్సారం చేస్తే నీ ప్రాణాలు తీస్తాను. రివాల్వర్ని మరింత లోపలికి నొక్కి పట్టుకున్నాడు కర్కశంగా చూస్తూ. చేసేదేమీ లేనట్టు యమగూచి క్యాబిన్ ద్వారాన్ని చేరుకుని స్టాప్ అరిచాడు. ఇంతవరకు క్యాబిన్ లోపల యమగూచి ఏం చేసింది అప్పటికి కానీ గుర్తించని క్రూ మొత్తం కంగారుగా 2 అడుగులు ముందుకు వేయగానే చివరి హెచ్చరికగా అరిచాడు శశాంక. మీ స్వామి భక్తిని తర్వాత అభినందిస్తాను. ముందు నేను చెప్పింది వరుసగా ఒక్కటి చేయండి, లేకపోతే మీ కెప్టెన్ ప్రాణాలు పోతాయి. తర్వాత మీ యాజమాన్యానికి సంజాక్షి ఇవ్వలేక మీ అసలు వ్యవహారం బయటపడిపోతుంది. ఈ చివరి వాక్యం ఎంత బలంగా పనిచేసింది అంటే క్రూ అంతా కట్టెల్లా బిరుసుకుపోయారు. 1, ముందు మీ ఆయుధాలు ఒక్కోటి సముద్రంలో విసిరేయండి. ఆలోచిస్తున్నారంతా. క్విక్, ఈసారి మరో రివాల్వర్ యమగూచి వెన్నుముక్కి ఆనించాడు శశాంక 2వ చేత్తో. పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన క్రూ అంతా ఒక్కో ఆయుధాన్ని సముద్రంలోకి విసిరేశారు. ఓ క్రూ మెంబర్ క్యాబిన్ పక్క నుంచి జారుకోబోతుంటే జాకీ అడ్డగించి అతడి ఆయుధాన్ని లాక్కుని నీటిలోకి విసిరేశాడు. జాకీ, క్రూ మొత్తం డెక్పై ఉన్నారో లేదో చెక్ చెయ్యి, 2 నిమిషాల్లో చెప్పాడు కెప్టెన్తో. కలిసి 42 మంది డెక్పైనే ఉన్నట్లు. ఇంత సిస్టమేటిక్గా ప్రతి అడుగు వేసిన శశాంక్ సామాన్యుడు కాదని అప్పటికి పూర్తిగా అర్థమైంది యమగూచికి. జాకీ, నువ్వు సెల్లరీలో వెళ్ళి రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్ పనిచేయకుండా డ్యామేజ్ చేసాయి. జాకీ ఆ పని పూర్తి చేసి తిరిగి రావడానికి పట్టింది 4 నిమిషాలు.
జాకీని దగ్గరగా రమ్మని సంజ్ఞ చేసి కెప్టెన్ ని క్యాబిన్ లో నడిపించాడు. ఐరన్ సేఫ్ తాళాలు తీసుకుని పాళీలుగా పోతపోయబడిన బంగారాన్ని ఓ ఆస్బెస్టాస్ బ్యాగ్ లో సర్దమన్నాడు జాకీతో. ఆ తర్వాత అనుకున్నది అక్షరాలు అమలు జరపటానికి శశాంకకి పట్టింది 7 నిమిషాలు మాత్రమే. బంగారాన్ని జంక్ అంటే మోటార్ బిగించబడి ఉన్న చిన్న పడవలోకి ఎక్కించి డెక్ పై ఉన్న క్రేన్తో సముద్రంలోకి దించాడు చీఫ్ ఆఫీసర్ సహాయంతో. నిచ్చెన ద్వారా శశాంక యమగూచితో సహా జంక్ని చేరుకున్నాడు ముందుగా. అప్పుడు జాకీని దిగమన్నాడు. ఈ ప్రాసెస్లో ఎక్కడా శశాంక జాగ్రత్త పడలేదు. రివాల్వర్ ట్రిగ్గర్పై వేలు ఉంచే అంతా జరిపించుకుపోయాడు. అంతసేపు చేస్తలుడికి నిలబడ్డ సెకండ్ ఆఫీసర్ చివరగా కొద్దిపాటి తొందరపాటును ప్రదర్శించి జాకీని అడ్డగించబోయాడు. అంతే శశాంక ఎడం చేతిలోని రివాల్వర్ నిప్పులు కక్కడము, తూట అతడి భుజాన్ని గాయపరచడము క్షణాల్లో జరిగిపోయింది. అక్కడ సెకండ్ ఆఫీసర్ అలాంటి అవివేకాన్ని ప్రదర్శించింది శశాంక గురి విషయంలో తక్కువగా అంచనా వేసి. మరో షూటర్ అయితే సాధ్యం కానిది అపారమైన అనుభవం గల శశాంకకి మాత్రమే వీలు పడేది అరంగుళం గ్యాప్లో నుంచి కూడా తూటాన్ని ప్రయోగించటం. అందుకే తనను గాయపరచాలనుకుంటే జాకీకి తగులుతుందని డెక్ అంచుమీది నుండి ఓ అరంగుళం వారగా నిలబడి జాకీని పైకి లాగే ప్రయత్నం చేసి దెబ్బతిన్నాడు సెకండ్ ఆఫీసర్. జంక్ కదిలింది మరో 2 నిమిషాల తర్వాత. కేవలం 22 నిమిషాల్లో ఇంత పెద్ద పథకాన్ని చకచక అమలు చేసి తన కళ్ళ ముందే కెప్టెన్ లాక్కుపోతుంటే నిరత్తురులైపోయిన ఏ ఒక్క వ్యక్తి ఇప్పుడు జరిగిందంతా నిజమని నమ్మలేకపోతున్నారు. దశాబ్దాల అనుభవం గల సముద్రయానంలో ఇలాంటి సంఘటన జరగటం తొలిసారి కావటంతో దిక్కుతోచని స్థితిలో నిలబడినట్టు అంతా కనుమరుగవుతున్న జంగ్ని చూస్తూ ఉండిపోయారు. మిస్టర్ యమగూచి, మోటార్ బోట్ నడుపుతున్న కెప్టెన్ ఉద్దేశించి అన్నాడు శశాంక. తెల్లవారిపోతున్న ఈ సమయంలో అతి తెలివిని ప్రదర్శిస్తే నీ బతుకు తెల్లవారిపోతుంది. అక్కడ రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్ పనిచేయని స్థితిలో ఉంది కాబట్టి ఇంకా మీ వాళ్ళు నిన్నేదో ఉద్ధరిస్తారనుకోకు. త్వరగా ఒడ్డుకు చేరావా, నువ్వు ఒడ్డున పడతావు లేదా నీ భాగోతం కూడా బయటపడుతుంది. చాలా అందమైన బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ అందమైన యువకుడు రాక్షసుడిలా కూడా ప్రవర్తించగలడని అప్పటికే అర్థం చేసుకున్న యమగూచి అతి తెలివి ప్రదర్శించలేదు. స్థానబలం లేని చోట దిక్కుతోచని స్థితిలో అలాంటి సాహసం ఇక చేయకుండా తీరానికి చేర్చాడు మరో 10 నిమిషాల్లో. ముందు జాకీ గోల్డ్ని ఒడ్డుకు తీసుకువెళ్ళాక యమగూచితో చివరగా అన్నాడు శశాంక. మిస్టర్ యమగూచి, నువ్వు కానీ నీకు ఈ పని పురమాయించిన జయచంద్ర కానీ ఎవరితో చెప్పుకోలేని మీ స్థితిని చూస్తుంటే జాలేస్తోంది. ఎప్పుడన్నా నా రూపం గుర్తుకు వస్తే నా పేరు కూడా జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఐఎమ్ శశాంక్. భీమిలి రోడ్ 26 కిలోమీటర్ రాయి దగ్గరికి చేరుతున్న శశాంక దూరంగా సాగిపోతున్న బోర్డుని చూస్తూ విజయ గర్వంగా నవ్వాడు. తొలిసారి కాదు, రెండోసారి. అయితే 15 సంవత్సరాల పోరాటంలో ఓటమి ఎరుక్కుండా అంచెలంచెలుగా పైకెదిగిన జయచంద్ర సామ్రాజ్య పునాదులు కదలటం మాత్రం రెండోసారి కాదు, ఇదే తొలిసారి. వెల్కమ్. సుమారు 14 గంటలు టాక్సీ ప్రయాణం తర్వాత బంగారంతో పాటు భద్రంగా ఇంటికి చేరిన శశాంకని పరవశంగా ఆహ్వానించింది సోఫియా. అప్పటికే రాత్రి 8 కావస్తుంటే టాక్సీ సిటీలో అడుగుపెట్టగానే జాకీని దింపి శరణాలయానికి పంపేశాడు శశాంక. సోఫియాతో పాటు ఆమె పర్సనల్ ఛాంబర్కి నడుస్తున్న శశాంక గుర్తించాడు ఆమె తాగి ఉన్నదన్న విషయాన్ని. మాటే కాదు, కాళ్ళు తడబడుతుంటే అమాంతం అతడిపై వాలిపోయింది. బ్రేవో మై డియర్, బ్రేవో. ఈ 24 గంటలు ఎంత టెన్షన్ అనుభవించానో ఎలా చెప్పను. సాధించావు, రియల్ హ్యూమన్. చేతులు కాంక్షగా అతడి మెడను చుట్టేశాయి. నా పని పూర్తి చేశాను భావరహితంగా అన్నాడు. పూర్తి చేయటం ఏమిటి డియర్, ఇది ప్రారంభం మాత్రమే. ఆమె గొంతులో అభినందనపూర్వకమైన సన్నని వివసత్వం. అవును మరి, గడిచిన 5 ఏళ్ల కాలంలో సోఫియా ఇంతటి సంతోషాన్ని ఏనాడు రుచి చూడలేదు. చెప్పు శశాంక, నీ వాటా సంగతి అటుంచు, ఇంకా ఏం కావాలి అది చెప్పు, ఆనందంగా ఇస్తాను. ఆనందం ఆయాస పెడుతుంది ఆమెను. ఆయాసం క్రమంగా ఆవేశంగా మారుతుంది. ఎంతటి దమ్మున్న మగవాడివి, ఆమె కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. ఒక పెద్ద గ్యాంగ్కి సైతం సాధ్యం కాని అతి ప్రమాదభూయిష్టమైన కార్యాన్ని ఇంత సునాయాసంగా నిర్వర్తించగలిగిన ఓ పురుషుడా, నీ పొందుతో నా ఆడజన్మ సార్థకత చెందాలనుకుంటోంది. ఆమె ఉన్మాదిగా మారుతున్నట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేడిసెగల్ని చిమ్ముతున్నాయి. కాంక్ష ఉద్దీపితమవుతున్న సూచనగా ఆమె శరీరపు వంపులు రంపాల్లా అతడికి గుచ్చుకుంటున్నాయి. డియర్ వాత్సాయన, ఆమెలోని అరక్షణం క్రితపు సెలయ్యేరు లాంటి తృష్ణ ఇప్పుడు జలపాతంగా మారింది. కోర్కే వంటిని సిలువ వేస్తుంటే కొండ చిలివై పూర్తిగా అతన్ని చుట్టుకుపోయింది. రా పాప, అలసిపోయి ఉంటావు. ఈ జారుడు బల్లపై రవ్వంతసేపు విశ్రమించు, మత్తుగా మెత్తగా జారే అవకాశం ఇస్తాను. రాత్రంతా జాగరణ చేస్తానంటే ఈ శశాంకని అల్లుకుపోతాను. జాబిల్లిగా మారి కామశాస్త్రపు సరిహద్దుల దాకా తీసుకుపోతాను.
పట్టు మరింత విసుగుపోయింది. ఆమె ఒరిపిడిలో తల్పంపై తులిన అనుభూతి, ఖజరహో శిల్పానికి ప్రాణం వచ్చినట్లు ఆమె సౌష్ఠవాన్ని కదిలిస్తుంటే కాల్చే కాంక్షకు వారధి వేస్తూ పట్టు విడిపించుకున్నాడు. ఏ జారవా అంది ఓ జారుడు బల్లలా అతని ముందు వాలుగా వాలిపోతూ. జారినంతసేపు మత్తుగా మెత్తగా ఉన్నా ఎంత దిగజారింది జారకగానే తెలియదు సోఫియా. శశాంక గొంతులోనే కాదు కళ్ళల్లో సైతం చెదరని నిశ్చలత్వం. ఏం ఆమె సన్నగా ప్రకంపించిపోతోంది. నిన్ను సుఖపెట్టడానికి నేను పనికిరానా? వచ్చింది ఓ పని కోసమే కానీ సుఖం కోసం కాదు. నిన్ను చూసిన నాటి నుండి నేను కాలిపోతున్నానే రొప్పుతోంది ఆమె. అటువంటి ఆత్మీయతని వర్షించే ఆసరా కోసం ప్రయత్నించు, ఫలితం ఉంటుంది. ఎక్కడి మగాడితడు, తన ఇంద్రియాలపై ఎంతటి నిగ్రహం. ప్రేమించడానికి నేను అర్హురాల్ని కాదా అసహనంగా పెనుగులాడుతూ అంది. ప్రేమంటే శరీరాన్ని ఇష్టపడటం కాదు సోఫియా, మనస్సు అట్టడుగు పొరల్ని స్పృశించి అక్కడి నుంచి శరీరాన్ని స్పందింపజేయటం. తెలుసు ఏ స్మృతి శకలం మెదిలిందో, ఏ గుండె అట్టడుగు పొర కదిలిందో. ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఎస్, ప్రేమంటే నాకు తెలుసు. భావకుడిలా నవ్వాడు. ప్రేమకి అర్థం కోరుకున్నవాడి కోసం తనను తాను పోగొట్టుకోవటం సోఫియా కోరిన వాడిని పోగొట్టుకునేటంత అశ్రద్ధగా ఉండటం కాదు. శశాంక భావం ముందామెకి అర్థం కాలేదు. నేను నీకోసం నన్ను నేనైనా పోగొట్టుకోవటానికి సిద్ధపడనని ఎలా అనుకుంటున్నావు? అంత జాగ్రత్త పడేదానివి అయితే. ఓ క్షణం ఆగాడు. నేను వెళ్తున్న విషయం జయచంద్రకి తెలియకుండా ఉండేట్టు శ్రద్ధ తీసుకునేదానివి. షాక్ తినట్టుగా చూసింది. ఇక్కడ నేను నీ గుర్తు చేస్తున్నది నాకు ప్రాణహాని జరగబోయింది అన్న విషయం కాదు సోఫియా, ప్రేమంటే ఏమిటో తెలియజెబుతున్నాను. ఎస్, అంతే. బహుశా జాగ్రత్త తీసుకునేదానివేమో, కానీ వ్యాపార బంధాలకే తప్ప మానసికమైన బంధాలకు అలవాటు పడకుండా పెరిగి ఉండటంతో నువ్వు అసలు సిసలైన వ్యాపార దక్షతని మాత్రమే ప్రదర్శించావు కదూ. వెళ్ళిపోయాడు శశాంక. వ్యాపార బంధాలకే తప్ప మానసికమైన బంధాలకు. అతడి మాటలు ఆ గదిలో ఇంకా ప్రతిధ్వనిస్తుంటే ఆమె కళ్ళు ఉక్రోషంగా నీళ్లను వర్షించాయి. వేదనకి రోదనకి వైవిధ్యత తెలియని స్థితిలో ఆమె గడగడా తాగింది శివాన్ రీగల్ని అందుకుని. 5 నిమిషాలు పట్టింది ఆమె తేరుకోవటానికి. అంతే క్రోధంగా బాటిల్ని నేలకి విసిరి కొట్టింది. యూ సన్ ఆఫ్ బిచ్, కసిగా తిట్టింది శశాంకని. ఎవరు నువ్వు? అసలు నేనెందుకు నేను కోరుకుంటున్నాను? కోరి ఎందుకు నా స్థానం నుండి జారిపోతున్నాను? యూ డ్యామ్ ఫుల్, నాకు వ్యాపార బంధం కాక మానసిక బంధానికి అర్థం ఎలా తెలుస్తుంది? ఆమె ఉద్విగ్నతని అధిగమిస్తూ వెక్కిళ్ళు ఉధృతమవుతుంటే మామూలు ఆడపిల్లలా ఏడ్చేస్తోంది. నేను కోరని స్మృతుల శకలాన్ని సున్నితంగానైనా స్పృశిస్తున్న శశాంక, నేనెవరిని అనుకుంటున్నావు? నాలో ఏ రక్తం ప్రవహిస్తుందనుకుంటున్నావు? 3 ఏళ్ల ప్రాయంలో అమ్మ పొత్రిళ్ల నుండి నిర్దాక్షిణ్యంగా నేలజారిన ఆడపిల్లనయ్యా. ఒక్క లిక్కర్ బాటిల్ కోసం అప్పుడెప్పుడో కన్నతండ్రి చేతే అమ్మబడిన అరుదైన అదృష్టవంతురాల్ని, ఇంతకు మించిన సంస్కారాన్ని నా నుండి ఎలా ఆశిస్తున్నావు? నిభాయించుకోలేకపోతూనే లేచింది ఒక శక్తిలా కాళిలా. ధడేలిన తలుపు తెరుచుకుంది. ఆ గదిలో చీకటి ఉలిక్కిపడింది. తొట్టుపాటిన ముందుకు కదిలిన ఓ వృద్ధుడి ఆకారం గదిలోకి పాకుతున్న సన్నని వెలుగురేఖను దాటి నాగులా బుసగొడుతూ నిలుచున్న సోఫియాని చూసి ఎండు టాకులా వణికాడు. వీరయ్యా, సోఫియా కర్కశంగా పిలిచింది. వీరయ్య కదల్లేదు. కానీ సోఫియా ముందుకు దూసుకుపోయి ఆవేశంగా అతడి కంఠాన్ని పట్టుకుంది. చెప్పు, బతకాలనుంటే నిజం చెప్పు. నా చేతుల్లో చావకూడదనుకుంటే వెంటనే చెప్పు. ఆమె రెచ్చిపోతోంది. కాదు, ఆ వృద్ధుడి కళ్ళు బయటికి ఉబికెట్టు కసిగా వేళ్లను పులి పంజాల కంఠంలో గుచ్చుతోంది. ఎవరు నీకు నన్ను నమ్మింది? నా 3 ఏళ్ల వయసులో నా తల్లి నుండి నన్ను దూరం చేసిన నా తండ్రెవడు? ఎక్కడున్నాడు? వాడి పేరేమిటి? ప్రశ్నలను వాడి బాణాలా విసురుతోంది. వయసుడికి పోయిన వీరయ్య ఊపిరందనట్టు విలవిలలాడిపోతున్నాడు తప్ప జవాబు చెప్పటం లేదు. 4 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని ఖైదులో గడిపిన వీరయ్య బయట ప్రపంచంలో అడుగుపెట్టింది నిన్ననే. ఇచ్చిన తండ్రి సామ్రాజ్యాన్ని తన సొంతం చేస్తూ 5 ఏళ్ల కిందటే కన్ను మూస్తూ తన జన్మరహస్యాన్ని వీరయ్య నుండి తెలుసుకోమని చివరి మాటగా చెబితే ఇన్నాళ్ళు ఎదురు చూసింది వీరయ్య నుండి వాస్తవం తెలుసుకోవాలని. జైలు గోడలు దాటి వచ్చిన మరుక్షణం బంధించి ఓ చీకటి గదిలో పెట్టింది. ఏది 24 గంటల చిత్రహింసల తర్వాత కూడా నిజం చెప్పడే? చంపేయాలన్నంత ఉక్రోషాన్ని నిభాయించుకోవటం కష్టంగా ఉందా మీకు? వీరయ్య విడిచిపెట్టింది తమాయించుకుంటూ. నీకు మందంటే చాలా ఇష్టం కదూ. ఒక్క విస్కీ బాటిల్ కోసం నా తండ్రి చేత అమ్మబడిన నేను బతికినంతకాలం సరిపోయినంత ఎక్కువ సప్లై చేస్తుంటాను రా.
కానీ నువ్వు నాకు చేయవలసిన సహాయం అదిగో నా తండ్రి ఎవరో చెప్పటం అంతే. వాడు బతికున్నాడా పోయాడా నాకు అవసరం లేదు, ఆ నిజం తెలియాలి అంతే. మరుక్షణం ఓ బాటిల్ తెప్పించింది, అతడి సమీపంలో కూర్చుని బిరడా తీసి అతడి నోటికి అందించింది. వీరయ్య వారించలేదు. వయస్సులో అతడికున్న అపురూపమైన అలవాటది, అక్కడి చీకటి గోడలు సరిహద్దులు మరిచేట్టు గడగడా తాగేశాడు. ఇన్నాళ్ళు ఆర్తిని నిస్త్రాణని వదిలించుకునేట్టు ఆగకుండా తాగాడు. మరో బాటిల్ అందించింది. తాగాడు, తూలిపోతున్నాడు, తడబడుతున్నాడు. అప్పుడు పెకిలింది వీరయ్య గొంతు. అమ్మా, నేను వెక్కిపడుతున్నాడు. కళ్ళ నుండి ధారగా నీళ్లు గారుతున్నాయి. నేను దుర్మార్గుని తల్లి, అందుకే పసిగుడ్లని ఆడపిల్లల్ని ఎత్తుకొచ్చి నేను పెంచాను. పెద్దయ్య డేవిడ్కి అమ్ముతుండేవాణ్ణి. చెప్పకపోవటమే, నీ మూడేళ్ల వయసులో నిన్ను అలాగే తీసుకొచ్చాను. కాకపోతే ఎత్తుకురాలేదు. నీ తండ్రి ఓ విస్కీ సీసా కోసం నిన్ను అమ్మేశాడు. అది నాకు తెలుసు. అసహనంగా పలికిందామె. ఆ తర్వాత నన్ను పెంచిన తండ్రి అందరి అమ్మాయిలా నాకు అన్యాయం చేయకపోవటం, నన్ను తన కూతురుగా పోషించటం, అవన్నీ నాకు తెలుసు వీరయ్య. అసలు నన్ను నీకు అమ్మిన నా తండ్రి గురించి చెప్పు. మత్తులో నేలకి వాలిపోతున్న వీరయ్య తలపైకి ఎత్తుతూ అంది, చెప్పు. చెప్పలేను. ఏ, ఎందుకని? ఆమె అరుపుకి ఆ గది ప్రతిధ్వనించింది. వీరయ్య అది పట్టించుకునే స్థితిలో లేడు. నిన్నే జుట్టు పట్టుకుని విదిలించింది. చెప్పు, నా తండ్రి ఎవరు? చెబితే చంపేస్తావు. ఎవరు? జయచంద్ర. ముందు సరిగ్గా వినలేదేమో అనుకుంది. వెంటనే తేరుకుని నిజం చెబితే జయచంద్ర నిన్ను కూడా చంపుతాడా? అడిగింది ఉద్వేగంగా. అంటే ఇందులోనూ జయచంద్రకి భాగముందా? ఆమె నిశ్చేష్టత నుండి ఇంకా తేరుకోలేదు. కానీ వీరయ్య అప్పటికే సొమ్మసిల్లిపోయాడు. జయచంద్ర ఎక్కడో మానుతున్న నిన్నటి గాయాన్ని ఇక్కడ వీరయ్య మొన్న కథతో రేపి రెచ్చగొట్టాడు. ఆమె కళ్ళిప్పుడు వర్షించటం లేదు, కానీ కసిగా ఎరుపును పుంజుకున్నాయి. మరో మానని గాయానికి సంకేతాల్లా. సుమారు రాత్రి 9 గంటల ప్రాంతంలో వినీల ఇంటికి వెళ్ళిన శశాంక తలుపు తాళం వేసి ఉండటంతో ఓ 10 నిమిషాల దాకా వెయిట్ చేశాడు. ఒకవేళ కారిడార్లో పగిలి ఉన్న కిటికీ అద్దాల్ని చూసినా అనుమానించేవాడేమో, కానీ చీకటి మూలంగా గమనించక సరాసరి ఇంటికి వచ్చేశాడు. రాగానే ముందు ఫోన్ రిసీవర్ అందుకున్నాడు. రిలాక్సింగ్గా సోఫాలో కూర్చుని ఒక్కో నంబర్ డైల్ చేశాడు. హలో, అవతలి వైపు నుండి వినిపించింది. నాకు జయచంద్ర కావాలి. ఎవరు నువ్వు? శశాంక. కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దం. స్పీకింగ్ అన్న జయచంద్ర ఉద్వేగాన్ని ఎంతో నిగ్రహించుకుంటూ మాట్లాడుతున్నది శశాంక్కి తెలియదు. గుడ్ బలంగా దెబ్బతీశావు. ఇంకా ఎక్కడా, ఇది ప్రారంభం మాత్రమే. ఎవరిని ఢీకొనాలని ప్రయత్నిస్తున్నావో తెలుసా? ఒక చీకటి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న తిరుగులేని చక్రవర్తి నేను. ఈ రోజుతో నీ దశ తిరిగిపోయిందిగా. అంటే నీకు మూడింది అని అర్థం. మొండివాణ్ణి కాబట్టే రాజు కన్నా బలవంతుణ్ణి. రోజులు లెక్కబెట్టుకుంటూ గడుపు మిస్టర్ జయచంద్ర. శశాంక కంఠంలో చెక్కుచెదరని నిశ్చలత. లెక్కపెట్టి కుడికలు చేయవలసింది నీలా లాభాన్ని ఆశించేవాడు. నాలా ఏ నష్టానికైనా సిద్ధపడిన వాడికి నిన్న, ఈరోజు, రేపు అన్నీ ఒక్కటే. అంటే ముందే ప్రిపేర్ అయ్యావన్నమాట. ప్రిపేర్ అయ్యాను కాబట్టే ముందు సాధ్యమైనంతగా నిన్ను సావు దెబ్బ తీయాలనుకున్నది. చూడు జయచంద్ర, బ్రతకాలి. బ్రతుకుతూ క్షణక్షణం పెరిగిపోవాలి అనుకునే నీలాంటి వాడికి బ్రతుకు తీపి తప్ప నన్ను నీ బెదిరింపులేవి చేయలేవు. చెప్పు, నా భార్యని ఎందుకు చంపించావు? శశాంక కంఠం క్రమంగా కఠినంగా మారిపోయింది. ఏం తప్పు చేసిందని? నీ ప్రపంచంతో ఏ సంబంధము లేని నా భార్య మీద ఎందుకలా కక్ష తీర్చుకున్నావు? జయచంద్ర లాంటి ఓ మాఫియా లీడర్ మాట్లాడుతూ కూడా ఆలోచిస్తాడని, ఆలోచిస్తూనే అనుకున్నది ఆచరణలో పెడతాడని ఊహించని శశాంక అప్పటికే ఓ గ్యాంగ్ తన ఇంటిని చుట్టుముట్టిందని తెలుసుకోలేకపోయాడు. అవతలి వైపు నుండి క్లిక్ మన్న చప్పుడు. ఆ చప్పుడిని అధిగమిస్తూ అతడి సమీపం నుండి ఓ తూటా దూసుకుపోయింది. మరుక్షణం కిటికీ అద్దం పగిలింది. అంతే, ప్రమాదాన్ని పసిగట్టిన శశాంక నీలపైకి దొర్లాడు. 2 నిమిషాల పాటు ఆ భవంతి తుపాకీ మూతతో దద్దరిల్లింది. మెరుపు వేగంతో తనను తాను రక్షించుకుంటున్న శశాంక మరో నిమిషం ఆలస్యమైతే ఏమయ్యేవాడో. అప్పటికే అవినాష్ తన సిబ్బందితో అక్కడికి వచ్చాడు. వచ్చింది అక్కడ జరుగుతున్న పోరాటం గురించి తెలిసి కాదు. నిన్నటి నుంచే తప్పించుకుంటున్న శశాంకని అవసరమైతే కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని ఓ కానిస్టేబుల్ని మఫ్టీలో ఇంటి సమీపంలో కాపు వేయించాడు. అతడే శశాంక రాక గురించి ఫోన్ చేసి తెలియపరిచింది. పోలీసుల్ని చూసి గ్యాంగ్ మొత్తం పారిపోయినా దొరికింది ఒకే ఒక్క వ్యక్తి. అతని పేరు సాగర్ కుమార్, దాదా అనుచరుడు. కృపా హత్యలో దాదాని అనుసరించి వెళ్ళిన వాడు కూడా. సర్కార్, కుమార్, దాదాలు తప్పించుకొచ్చి ఈ విషయం చెప్పగానే జయచంద్ర మామూలుగా తీసుకోలేదు, కొద్దిగా జంకాడు.
అసలు అలాంటి చిన్న విషయాల్లో ఏనాడు శ్రద్ధ చూపించని జయచంద్ర ఇప్పటికే చాలా ఆందోళనలతో మునిగిపోయి ఉండటంతో బాస్టర్డ్స్ అరిచాడు సర్కార్ని చూస్తూ. SWOT అనాలిసిస్ మొదలైంది జయచంద్ర మెదడులో. ఓ ఆపర్చునిటీ అవినాష్ అయింది, టి థ్రెట్ మొదలు కాబోతోంది, డబ్ల్యూ వీక్నెస్ తనది కాబట్టి అది అవినాష్కి తెలిసిపోతుంది, ఎస్ స్ట్రెంగ్త్ చూపించాల్సిన మరో ముఖ్యమైన సమయం వచ్చింది. మూడు అక్షరాలు అటువైపు అనుకూలంగా ఉంటే తనకు మిగిలింది ఒకే ఒక్క అస్త్రం, ఎస్ స్ట్రెంగ్త్. జయచంద్ర సాగర్ అనబడే ఒక వ్యక్తిని గురించి అంతలా కంగారు పట్టడానికి కారణం కృపాహత్యకు కారణం సాగర్కి తెలుసు. గ్యాంగ్లో అందరికన్నా పిరికివాడైన సాగర్ నుండి అవినాష్ ఆ వాస్తవం తెలుసుకుంటే తన భవంతిలో మరో పిల్లర్ కదిలిపోతుంది. సాలోచనగా చూశాడు. అంతే, సాగర్ని అడ్డం పెట్టుకుని అవినాష్ పునాదిని కూల్చే ఓ పథకానికి అంకురార్పణ జరిగిపోయింది అక్కడే. నన్ను కస్టడీలోకి తీసుకోవడంలో మీ ఉద్దేశం? అడిగాడు శశాంక అవినాష్ని తదేకంగా చూస్తూ. 5 నిమిషాల క్రితమే అవినాష్తో పాటు ఆ ఏరియా స్టేషన్కి వచ్చాడు శశాంక. యూఆర్ థెరలీ మిస్టేకన్. ఎదురుగా కూర్చున్న శశాంకని చూస్తూ, మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవడమే జరిగితే మీరు అదిగో వాటితో పాటు సెల్లో ఉండేవారు అన్నాడు అవినాష్ సెల్లోని సాగర్ని చూపిస్తూ. మిమ్మల్ని ఇలా స్టేషన్కి తీసుకురావటంలో నా ఉద్దేశం దారి తప్పుతున్న మిమ్మల్ని హెచ్చరించాలని. ఇప్పటికీ ఇంత మర్యాదగా ప్రశ్నించబడుతున్న మీరు మరోసారి తప్పటడుగు వేస్తే అక్కడి దాకా వెళ్లే అవకాశం ఉందని చెప్పాలని. నేనేం తప్పు చేయలేదే, మరి ఎందుకు కుమార్ దాదా అడ్డా నుండి తప్పించుకున్నారు? పరిగెత్తే ప్రతివాడు నేరస్తుడు కాదు. అలానే నేరస్తుడైన ప్రతి వ్యక్తి పోలీసుల్ని చూసి పరుగులు అంకించుకుంటాడు. శశాంక మరేదో చెప్పబోతుంటే మిస్టర్ శశాంక అరిచాడు అవినాష్ సహనాన్ని కోల్పోతున్నట్టు. నాకు జవాబు కావాలి. ఏ విషయంలో? శశాంక తొట్టుపట్టం లేదు, చాలా నిర్లిప్తంగా అడిగాడు. కుమార్ దాదాతో మీ గొడవ ఏమిటి? వెళ్ళింది గొడవ పట్టానికి కాదు, మరి నా భార్యని ఎందుకు హత్య చేశాడో తెలుసుకుందామని. వాట్? అవినాష్ భృకుటి ముడిపడింది. ఎస్ మిస్టర్ అవినాష్, నా భార్యని హత్య చేయించింది ధనుష్కోటి కాదు, జయచంద్ర. మీకు ఎలా తెలుసు? దయించి ఆ వివరాలు నన్ను అడగొద్దు, శశాంక ఉద్విగ్నంగా అన్నాడు. మీకు సాధ్యమైతే తెలుసుకోండి, లేకపోతే నన్ను తెలుసుకోనివ్వండి. ఇక్కడ నేర పరిశోధనలో ఎంతో అనుభవం గల అవినాష్ తొలిసారి ఎంతగా తొట్టుపడ్డాడు అంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ దిక్కునే మళ్లించిన శశాంకని విభ్రమంగా చూస్తూ ఉండిపోయాడు. శశాంక, అదే నిజమైతే? అది నిజం కాకపోతే ఈరోజు జయచంద్ర ముఠ నా మీద ఎందుకు దాడి చేసి ఉంటుందంటారు? అవినాష్ నోరు టక్కున మూతబడిపోయింది. వెంటనే తేరుకుని, అది కాదు శశాంక, ఒక నిజం తెలిసినప్పుడు మా సహాయాన్ని తీసుకుని లోతుగా వెళితే మీకు భద్రత కదూ అన్నాడు మాటల్ని కూడగట్టుకుంటూ. భద్రత? ఒత్తి పలికాడు శశాంక. 1983లో మీరు బాంబేలో ఉన్నారు కదూ? అవును, అదే ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన బాంబే సెషన్స్ కోర్టులో షబీర్ హత్య విషయంలో కోర్టుకి రప్పించబడిన అమీర్ జాదా మీ అందరి సమక్షంలోనే కోర్టు హాల్లో షూట్ చేయబడ్డాడు. అవినాష్ అనుభవంలో మర్చిపోలేని అతి క్రూరమైన సంఘటన అది. ఇదంతా చెబుతున్నది మిమ్మల్ని కించపరచాలని కాదు అవినాష్ గారు, మీకు తెలిసిన మాఫియా గ్యాంగ్స్ వ్యవహారాలన్నీ మరోమారు గుర్తు చేస్తున్నాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సాంఘికంగా ఆర్థికంగా ముఖ్యంగా రాజకీయపరంగా విస్తరించిన జయచంద్ర లాంటి గాడ్ ఫాదర్స్ని ఈ చట్టాలు ఏవీ చేయలేవు, కాబట్టే నేను స్వయంగా రంగంలోకి దిగింది. అప్పుడు మీరు నేరస్తులవుతారు. కానివ్వండి, ఆవేశంగా లేచాడు. పోయిన భార్యని గుర్తు చేసుకుంటూ మానసికంగా చచ్చే కన్నా శత్రువు బలవంతుడని నేను చట్టంలాగానే నోరు మూసుకుని క్షణక్షణము జవాబు దొరకని ప్రశ్నలతో వేదన పడే కన్నా ఈ ప్రపంచంలో పోరాడి ప్రాణాలు వదలటం నయం మిస్టర్ అవినాష్. ఇది నా నిర్ణయం. ఇది మారాలి అంటే మీరు నేరస్తుడిని పట్టుకోవాలి, నా భార్యని హత్య చేయవలసిన అవసరం ఏమొచ్చింది తెలుసుకోవాలి. ఇది శాసింపు కాదు, నా అభ్యర్థన. అది చేయండి, ఆ తర్వాత మీరు చూపించిన త్రోవలో ప్రయాణం చేస్తాను. చాలా సహజమైన శశాంక మానసిక స్థితిని అర్థం చేసుకున్న అవినాష్ ఏ ధైర్యంతో హామీ ఇవ్వాలనిపించిందో ఆత్మీయంగా అతడి భుజాల్ని ఆప్యాయంగా స్పృశిస్తూ అన్నాడు. ఇంతకాలం ట్రాక్ తప్పాను శశాంక, 12 గంటల వ్యవధి చాలు. నేరస్తుడు ఎంత బలవంతుడైనా సరే మీ కళ్ళ ముందే కటకటాల వెనక్కి రప్పిస్తాను. శశాంక వెళ్ళిపోయాడు. అక్కడితో తన పని ముగిసిపోలేదనిపించిన అవినాష్ శశాంక్ ఇవ్వవలసిన రక్షణ విషయంలో ఆదేశాలు జారీ చేసి నెమ్మదిగా తలదిప్పి చూశాడు. అక్కడ సెల్లోని సాగర్ భయంతో ప్రకంపించిపోతున్నాడు. ఇప్పుడు అవినాష్ జూలు విదిలించుకున్న సింహంలా ఉన్నాడు. బిగుసుకున్న బిడికిళ్లతో సెల్ వైపు నడుస్తున్న అవినాష్కి తెలియదు సరిగ్గా ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తూ బయట ఓ ఆకారం నిలబడి ఉందని. సాగర్ చతుర్విధోపాయాలలో మొదటి ప్రయత్నంగా మృదువుగా పిలిచాడు అవినాష్. చెప్పు, శశాంక భార్యని కుమార్ దాదా ఎందుకు హత్య చేశాడు?
నాకు తెలియదు సన్నగా రివటలా ఉన్న సాగర్ చేతులు జోడించాడు. నీ బాస్కి అనుక్షణం నీడలా ఉండే నీకు తెలియదంటే నన్ను ఎలా నమ్మమంటావు? పెదవులకి చిరునవ్వు అద్దుకుని సాగర్ మెడపై చేతిని ఉంచాడు. చెప్పావంటే నీ మీద ఎలాంటి కేసు లేకుండా కాపాడతాను. రెండో ఉపాయం దానం అమలు చేశాడు. మీకు దండం పెడతాను, నాకేం తెలియదు, కళ్ళ నీరు పెట్టేసుకుంటూ అన్నాడు సాగర్. అలా నీ బాస్ని కాపాడే ప్రయత్నం చేయకు. ఆ రోజు ఏం జరిగింది, మీ వాడు తాగి వాగుతుంటే మా క్రైమ్ డిటెక్టివ్ రహస్యంగా విని వివరాల్ని సేకరించాడు. అంతటి సాత్వికతను ప్రదర్శించడం కష్టంగానే ఉంది అవినాష్కి, అయినా తమాయించుకుంటున్నాడు. మీ బాస్ చెప్పిన దాని ప్రకారం మొదటి తూట ప్రయోగించింది నువ్వు, అప్పుడు కుమార్ దాదా నీ మీద గుడ్లు రిమాడు కూడా. భేదోపాయాన్ని అర్థం చేసుకుని సాగర్ కాదు అన్నాడు తుట్టుపాటుతోనే. ఏది గుడ్లు రమటమా? ఆహా, నేను మొదట కాల్చడం, అసంకల్పితంగా కక్కేశాడు. అంటే కృపహత్యలో తొలిసారి రివాల్వర్ పేల్చింది కుమార్ అన్నమాట. ఆ అనేసి వెంటనే ఏమో నాకు తెలియదు తన అడ్డంగా ఊపాడు. అప్పటికి తన తప్పు తెలుసుకున్న సాగర్ సరిగ్గా అప్పుడే అవినాష్కి క్షుణ్ణంగా బోధపడిపోయింది కృపని హత్య చేసింది ధనుష్కోటి గ్యాంగ్ కాదని. రోజుల తరబడి కృపహత్య విషయాన్ని శోధించే ప్రయత్నంలో పొందిన అలసట కాలయాపన ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా అవినాష్ని ఎంతటి అసహనానికి గురి చేసింది అంటే తనను తానిక అదుపు చేసుకోలేనట్టు సాగర్ పొట్టలో గుద్దాడు. చెప్పు, ఇంతవరకు వచ్చాక దాచి నన్ను రెచ్చగొట్టకు, కృపని ఎందుకు హత్య చేశారు చెప్పు. సాగర్ జుట్టు పట్టుకుని మోకాలితో మరోమారు పొట్టలో పొడిచాడు. సన్నని ములుగుతో నేలకి జారిపోయిన సాగర్ జుట్టు పట్టుకుని పైకి లేపాడు. ఒక నిజాన్ని వెలికి తీయాలన్న తపనతో తన ఈడువాడే అయిన శశాంక జీవితాన్ని కూడని మలుపు తిప్పిన ఆ గ్యాంగ్స్పై పెళ్ళుబిక్కిన కసో అవినాష్ రెచ్చిపోయాడు. ఏ నేరస్తుడి నుంచి ఎలా వాస్తవం రాబట్టాలో, నేరస్తుడి సైకాలజీని బట్టి ఏ థర్డ్ డిగ్రీ మెథడ్ వాడాలో తెలిసిన అవినాష్ అతడు సామాన్యంగా ఉపయోగించే పద్ధతుల్ని అక్కడ అమలు చేయలేదు. సాగర్ అతి క్రూరుడే అయ్యుంటే కాళ్ళు చేతులు తాళ్లతో సమతలంగా వేలాడదీసి నడుంపై బరువుంచి ఎయిర్ ప్లేస్ పద్ధతిలో నిజాన్ని కక్కించేవాడు. అసలు పెదవిపన్ నేరస్తుడే అయితే వెళ్ళకిలా పరుండబెట్టి గుండ్రంగా ఉన్న మోదుల్ని మోకాళ్లపై ఉంచి కానిస్టేబుల్స్ని చెరో పక్క నిలబెట్టి వాటిని గుండెల దాకా దొండ్రిస్తూ ఎముకలు విరిగేటంత బాధని కలిగించే రోలర్ ట్రీట్మెంట్ కానీ వంటికి కంబళిని చుట్టి లాఠీలతో కొట్టే కంబల్మార్నో చైనీస్ టార్చర్నో ఎలక్ట్రిక్ షాక్ బాక్సర్ ట్రీట్మెంట్ స్వీట్ ట్రీట్మెంట్ వంటి పద్ధతుల్ని అనుసరించేవాడు. కానీ తొలి ప్రయత్నంలోనే అర్థమైపోయింది సాగర్ చాలా పిరికివాడని. అందుకే తనే వ్యక్తిగతంగా వాస్తవాన్ని బయటకు లాగాలని గట్టిగా ప్రయత్నించాడు. ఓ 5 నిమిషాల పాటు సాగర్ ఒక్కడు మాత్రమే ఉన్న ఆ సెల్ అతడి అరుపులతో ప్రతిధ్వనించిపోయింది. అవినాష్ వెనక నిలబడ్డ ఎస్ఐతో పాటు కానిస్టేబుల్స్ ఓ పక్క కంగారు పడుతూనే ఉన్నారు. అతడి ఉక్రోషం ఎంతటి పరిణామానికి దారితీసేది ఊహించలేక చివరికి కక్కేశాడు అప్పటికే ఒళ్లంతా నుజ్జైపోయిన సాగర్. సాగర్ చెప్పిన కారణం అవినాష్కి ఎంత కదిలించింది అంటే ఇలాంటి కారణానికి హత్య చేయడం అన్నది అతడి అనుభవంలో ఎప్పుడూ విననిది ఊహించనిదీను. 5 నిమిషాల్లో సాగర్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాడు. ఎస్ఐ చేత తెలుగులోని రాయించి సాగర్ చేత సంతకం చేయించుకున్నాడు. ఒక బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవటానికి పథకం ఆ విధంగా సిద్ధం చేసుకున్నాడే గాని అవినాష్ ఊహించలేకపోయాడు ఆ తర్వాత తను ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నది. నీరసంగా ఓ మూల చతికిల పడిపోయిన సాగర్ను ఓ మారు చూసి రేపటి పోరాటం ఎక్కడ మొదలు పెట్టవలసింది ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరాడు. అప్పుడు రాత్రి 11 గంటలు కావస్తుంది. మామూలుగానే తెల్లవారింది. కానీ సాగర్ అనే నేరస్తుడు పోలీస్ టార్చర్ మూలంగా లాకప్లో మరణించాడు అన్న వార్త సిటీ అంతా ఇంత వేగంగా వ్యాపించింది అంటే పోలీస్ స్టేషన్ చుట్టూ పత్రికా విలేకరులు గుమిగూడారు. జయచంద్ర ఈ అవకాశాన్ని జారవిడ్చుకోలేదు. అతనికి అనుకూలమైన కొందరు ప్రత్యర్థులు సభ్యుల్ని రెచ్చగొట్టారు. అంతకాలము అవినాష్ని ట్రాన్స్ఫర్ చేయించమని జయచంద్ర అడుగుతున్నా అవినాష్కి పోలీస్ వర్గాల్లోనే కాక ప్రజల్లో కూడా మంచి పేరుండటంతో సంశయించిన హోమ్ మినిస్టర్ ఇది అదనుగా తీసుకున్నాడు. ఒకనాడు గుండాగా బ్రతికిన శివయ్య హోమ్ మినిస్టర్ సదాశివయ్యగా మారటంలో జయచంద్ర పాత్ర చాలా ఉంది. ధనుష్కోటి జయచంద్రకి శత్రువేమో కానీ వాళ్ళిద్దరూ రాజకీయ నాయకులకు మిత్రులుగానే ఉన్నారు. అది సాంప్రదాయం. ఉదయం 8:30 కల్లా హోమ్ మినిస్టర్ ఇంటికి రమ్మని పిలుపు వచ్చింది అవినాష్కి. ఇంతదాకా జరుగుతుందని కలగరని అవినాష్కి బోధపడిపోయింది. ఇప్పుడు తన దోషిగా కోర్ట్ మార్షల్లో నిలబడబోతున్నాడు. ఇది అతనికి కొత్త కాదు. వెళ్ళిన ప్రతి చోట ఇంచుమించు ఇలాంటి సన్నివేశాన్ని ఎదుర్కొన్నాడు. కానీ ఇలాంటి సంఘటన తన చేతుల్లో జరగడం ఇదే తొలిసారి. అప్పటికే తెల్లవారుజామున స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ సాగర్ చనిపోయాడని
తెలియపరిచాడు. స్టేషన్కి వెళ్లేసరికి అక్కడే ఉన్న ఎస్ఐ పరోక్షంగా ఎదుర్కోవలసిన పరిణామాల గురించి హెచ్చరించి అవకాశమిస్తే శవాన్ని మాయం చేస్తానన్నాడు. ఆ క్షణంలో అవినాష్ ఆ మాటల్ని ఎంత అవమానకరంగా తీసుకున్నాడు అంటే తన నిజాయితీ ఇలా పరిణమించినందుకు తనను ఇంప్రెస్ చేయడానికి ఓ సబార్డినేట్ తీసుకోబోయిన చనువుకి మండిపడ్డాడు. బాధ్యత గల పొజిషన్లో ఉండి ఇలాంటి సలహా ఇస్తున్న నిన్ను నిజానికి సస్పెండ్ చేయించాలి ఇన్స్పెక్టర్. ఒకవేళ నేను నేరమే చేస్తే చట్టరీత్యా నేను శిక్షింపబడాలి. దట్స్ మై ప్రిన్సిపల్ అంటూ చివాట్లు వేసి శవాన్ని పోస్ట్ మార్టంకి తరలించాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో హోమ్ మినిస్టర్ ఇంటికి వెళ్లేసరికి అప్పటికే అక్కడికి చేరిన విలేకరులు కురిపిస్తున్న ప్రశ్నల వర్షానికి జవాబు చెప్పకుండా తలదిప్పుకున్నాడు అవినాష్. గదిలో హోమ్ మినిస్టర్తో పాటు డీజీపీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ కూర్చొని ఉన్నారు. ఎంత పని చేసావయ్యా పెద్ద మనిషి, ముందుగా అరిచింది సదాశివయ్య. అవకాశం దొరికిందని కొట్టి చంపేయడమేనా? ఇప్పటికే పోలీసుల తులుం ఎక్కువైపోయిందని పత్రికలు, ప్రజలు గగ్గోలు పెట్టేస్తున్నాయి. ఇప్పుడేం జవాబు చెప్తావు? ఏం చెప్తావు అని నేను నిలదీస్తున్నాను. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు, తల వంచుకున్నాడు అవినాష్. ఈ తప్పు తనదే అన్న బాధ అతన్ని కుంగదీస్తోంది. అలా అంటే చాలదు మిస్టర్ అవినాష్, నువ్వు చేసిన తెలివి తక్కువ పనికి మన డిపార్ట్మెంట్ శాంతి భద్రతల విషయంలో బాధ్యత వహించే హోమ్ మినిస్టర్ గారు తలవంచుకునే పరిస్థితి ఏర్పడింది. నువ్విప్పుడు సంజాక్షి ఇస్తే చాలదు, నీ బాధ్యతారాహిత్యానికి సిగ్గుపడాలి, శిక్షకు సిద్ధపడాలి. డీజీపీ హుంకరించాడు. సీనియారిటీతో సంబంధం లేకుండా సెలక్షన్ పోస్టుగా డైరెక్టర్ జనరల్ అయిన ఆ పెద్ద మనిషి ఒక రాజకీయ నాయకుడికి తొత్తుగా మాట్లాడుతున్నాడే తప్ప వాస్తవాల్ని లోతుగా పరిశీలించాలనుకోవటం లేదని తొలిచూపులోనే అర్థమైన అవినాష్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మిస్టర్ అవినాష్, కమిషనర్ సాలోచనగా చూశాడు. అవినాష్ నిజాయితీని అడుగడుగున సమర్థించే వ్యక్తి ఆయన ఒక్కడే. నేరస్థుల చేత నిజం చెప్పించడంలో ఒక్కోమారు మనం కట్టుకుగా ప్రవర్తించవలసి వస్తుంది. అందరూ ఒప్పుకునే సత్యమే, అయినా ఇంతగా ఎందుకు ఆవేశపడ్డావు? అటెన్షన్లో నిలబడి ఉన్న అవినాష్ రాత్రి సాగర్ సంతకం చేసిన స్టేట్మెంట్ కాగితాన్ని అందించాడు. కమిషనర్ ఒక క్షణం చూసి హోమ్ మినిస్టర్ని కాస్త కూల్ చేయాలని డైరెక్ట్గా అతడి చేతిలో ఉంచాడు. ఉత్తరాలు చదవటము, సంతకం చేయటము చేతనైతే చాలన్న చోట చదువాపేసిన సదాశివయ్య కాగితాన్ని ఆమూలాగ్రము చదివి, అయితే మట్టుకు ఏంటి అంటూ కసిగా ముక్కలు చేసి చెత్తబుట్టలో వేశాడు. ఇలాంటి దానికోసం నిలువున మనిషి ప్రాణాలు తీస్తావా తీస్తావా అని నేను నిలదీస్తున్నాను. ఉన్న ఒక అతి ముఖ్యమైన ఆధారాన్ని ఆవేశం నటిస్తూ అలా చించివేయడంతో జయచంద్ర నుంచి మంత్రి గారికి ఎంత ముట్టబోతున్నది అవినాష్ ఆలోచించలేదు. కానీ ఒక బాధ్యత గల వ్యక్తి అంత బాధ్యతారహితంగా ప్రవర్తించడం సహించలేకపోయాడు. ఇది జీర్ణించుకోలేని అనుభవమే. అందుకే ముందు కమిషనర్ మొహం కేసి చూశాడు. ఇంత జరిగిన పెదవి విప్పని డీజీపీ వైపు సూటిగా చూసి ఏదో అడగాలనుకున్నాడు. కానీ అప్పటికే అవినాష్ ముఖ కవళికల్ని గమనించిన సదాశివయ్య ఆవేశంగా ఉచ్చుకుపడ్డాడు. ఏంటయ్యా ఆ చూపులేటి, తలదీసి మొలేస్తారా? అసలు నీ బాసుల దగ్గర ప్రవర్తించే తీరిదేనా? ఇదేనా అని నేను నిలదీస్తున్నాను, సిగ్గుపడుతున్నాను. ఉద్రేకాన్ని నిభాయించుకుంటూ ఒక్కో పదాన్ని ఒత్తి పలుకుతూ అన్నాడు అవినాష్. అవును సదాశివయ్య గారు, చదువులో సంస్కారంలో మీకంటే నిజానికి సిగ్గుపడుతున్నాను. ఉద్రేకాన్ని నిభాయించుకుంటూ ఒక్కో పదాన్ని ఒత్తి పలుకుతూ అన్నాడు అవినాష్. అవును సదాశివయ్య గారు, చదువులో సంస్కారంలో మీకంటే నిజానికి గొప్పవారైన 5 ఏళ్ల మీ పరపతికి అతి విలువైన తన ఆత్మాభిమానాన్ని పణంగా పెడుతున్న గౌరవనీయులు నా అధికారుల మౌనానికి నిజంగా సిగ్గుపడుతున్నాను. ప్రిజుడీస్ లేని పరిశీలన జ్ఞానం పోలీస్ డిపార్ట్మెంట్కి అతి ముఖ్యమైన ఆయుధం అంటూ అకాడమీలో మాకు ఫ్యాకల్టీస్గా వచ్చి పాఠాలు చెప్పిన మార్గదర్శకులు మీరు చించిన కాగితాన్ని నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోవటాన్ని ప్రిజుడీస్ కాక మరేమంటారు అని నేను నిలదీస్తున్నాను. యూఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్స్, డీజీపీ ఉక్రోషంగా అన్నాడు. బాధ్యత గల ఖాకీ బట్టల లిమిట్స్ ఖద్దరు బట్టలకు సలాం చేయడమే అయితే ఆ బాధ్యత నాకు అక్కర్లేదు మిస్టర్ అవినాష్, కమిషనర్ నచ్చజెప్పబోయాడు. ఇంతలో జోక్యం చేసుకున్న డీజీపీ, యూఆర్ సస్పెండెడ్ అంటూ మంత్రి గారికి వత్తాసు పలికాడు. వెల్కమ్ సార్ శాల్యూట్ చేసిన అవినాష్, అంతేకాదు నేను నేరస్థుడిని అయినప్పుడు శిక్షకే సిద్ధపడుతున్నాను, అంటే మీ దయా దాక్షిణ్యాలు నాకు అక్కర్లేదని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. ఆవేశంగా వెనక్కి తిరిగి బయటకు నడిచాడు. ఇక్కడ బ్యూరోక్రసీ రాజకీయాలతో చేతులు కలిపింది. ఎందరి దోషులకో సింహస్వప్నమైన డీసీపీ అవినాష్ని దోషిగా నిర్ణయించింది. 12 గంటలు కావస్తోంది. అసహనంగా పచారాలు చేస్తున్న అవినాష్ బజర్ మోగటంతో వెళ్లి తలుపు తెరిచాడు. ఎదురుగా శశాంక నిలబడి ఉన్నాడు. పోలీస్ క్వార్టర్స్లో కాక జూబ్లీ హిల్స్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్న అవినాష్ ఇంకా బ్రహ్మచారి.
కాబట్టే ఇంట్లో సందడి లేదు. మనసులో నెమ్మదించని అలజడి తప్ప. రండి కూర్చోమన్నట్టుగా సంజ్ఞ చేశాడు అవినాష్. సారీ, నేను మాటలు నిలబెట్టుకోలేకపోయాను. 12 గంటల్లో దోషిని పట్టుకుంటానని తనే దోషిగా మారిన అవినాష్ నిజాయితీగా తన ఓటమిని అంగీకరించాడు. నాకు తెలుసు మీరు సమర్థులైనా అది సాధించలేరని, మృదువుగా నవ్వాడు శశాంక. అవును మిస్టర్ అవినాష్, అనుభవంలో మీకన్నా చిన్నవాడినైనా అతి స్వల్పకాలంలో తెలుసుకున్న నిజం ఇది. మీ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం లేదు, కానీ మిమ్మల్ని ప్రభుత్వం శాసిస్తుంది. ఆ ప్రభుత్వము ప్రజలెన్నుకున్నదే కావటంతో మా మూర్ఖ ప్రజ ఆ ప్రభుత్వాన్ని సమర్థిస్తుంది తప్ప మీ డిపార్ట్మెంట్ భుజం తట్టదు. ప్రజల దృష్టిలో మీరు శత్రువులు. ఎప్పుడో ఒకనాడు ప్రజల నుండి తమను తాము రక్షించుకోవటం కోసం రాజులు రక్షక భటుల్ని ఉపయోగించుకోవటంతో మొదలైన మీ వ్యవస్థ బ్రిటిష్ పరిపాలనలో మరింత క్లిష్ట దశని చేరుతుంది. మీరు ప్రజల్లోని వాళ్లే, కానీ తమను పాలిస్తున్న పరాయి దేశం వాళ్ళకి పెయిడ్ సర్వెంట్స్గా మారారు. కాబట్టి విదేశీల శాసనాన్ని మీరు అధికారికంగా అమలు చేయడంలో ప్రజలకి దూరమైపోయారు. శాసనాలు ఉల్లంఘించి స్వరాజ్యం సాధించాలనుకున్న వాళ్ళు బ్రిటిష్ జాతీయులతో పాటు మిమ్మల్ని శత్రువులుగానే భావించారు. అదిగో అక్కడ మొదలైంది ఈ భావదరిద్రం. అది అలాగే ఇంతవరకు కొనసాగిపోతోంది. బ్రతకనిచ్చిన పోలీసు ఆఫీసర్లు స్థిరంగా పైకెదుగుతారు, లేని వాళ్ళు మీలా నలిగిపోతుంటారు. ఇదంతా చెప్పింది మిమ్మల్ని ఓదార్చడానికి కాదు, కానీ నన్ను ఇలాగే మీరు ఓదార్చబోయిన ఆ రోజుని గుర్తు చేయాలని. ఒక అద్భుతమైన అనాలిసిస్తో కొంత ఊరటనందించిన శశాంకను తదేకంగా చూస్తూ నిర్లిప్తంగా నవ్వాడు. ఐఎమ్ సారీ, జరిగిన దానికి తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూనే ఇప్పుడేం చేయబోతున్నారు అడిగాడు శశాంక. ప్రస్తుతానికి సస్పెండ్ చేయబడ్డాను. పోస్ట్ మార్టం రిజల్ట్స్ తర్వాత ఎంక్వైరీలో నేను దోషణ నిరూపించబడితే? నిరూపించబడతారు? ఏ, మీరు ఊహించినట్టు ఆధారాలు ఉన్నాయి కాబట్టి. సాగర్ చావుకి ఆ హింసే కారణమని ఫోరెన్సిక్ డాక్టర్ల చేత సర్టిఫికెట్స్ ఇప్పించడం జయచంద్రకి కష్టం కాదు కాబట్టి. అంటే ఇంత అనుభవం గల మీరు జయచంద్రని తక్కువగా అంచనా వేశారు మిస్టర్ అవినాష్. నాకు అర్థం కావటం లేదు. శశాంక పెదవులపై విడివిడని అదే చిరునవ్వు. నిన్న రాత్రి మీరు స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాక స్టేషన్లో ఎస్ఐ ఉండగానే ప్రసాద్ అనే ఓ క్రిమినల్ తాగి లోపలికి వచ్చాడు. స్టేషన్లో అల్లరి చేస్తుంటే ఎస్ఐ సెల్లో వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక చిన్న ఉలికిపాటు. నో, ఇది నిజం కాదు. నన్ను పూర్తిగా చెప్పనివ్వండి మిస్టర్ అవినాష్. ప్రసాద్ని అలా పంపింది జయచంద్ర. ఎందుకంటే నేరస్తుడిగా సెల్లోకి ప్రవేశించిన ప్రసాద్ సాగర్ని చంపితే తప్ప మిమ్మల్ని నేరస్తుడిగా మార్చలేడు కాబట్టి. కానీ సెల్లో మరో నేరస్తుడిని ఉంచినట్లు రిజిస్టర్లో ఎంట్రీ లేదు. ఉండదు, ఎందుకంటే అప్పటికా ఎస్ఐని జయచంద్ర కొనేశాడు కాబట్టి. షాక్ తిన్నట్టుగా చూశాడు అవినాష్. అదే ఎస్ఐ ఉదయం శవాన్ని మాయం చేస్తానంటూ తనను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. తను ఏమింటున్నాడు? ఇంత ఉన్నతమైన స్థానంలో గల తనను ఓ ఎస్ఐ ఇలా మోసం చేయడానికి ప్రయత్నించాడు అంటే జయచంద్ర పలుకుబడి ఇంత లోతుగా విస్తరించిపోయిందా? నో ప్రాబ్లం, తలపంకించిన అవినాష్. హెడ్ కానిస్టేబుల్ నిలదీసి కక్కిస్తాను అన్నాడు స్వాగతంలో. అసంభవం. అదే, ఎస్ఐ వెళ్ళిన అరగంటకి హెడ్ కానిస్టేబుల్ని నేను కొనేశాను కాబట్టి. వాట్? ఈ పోల్ఫ్లే అవినాష్కి ఏం అర్థం కావటం లేదు. మీరెందుకు కొన్నారు? నా స్నేహితుడి జాకీని మరో నేరస్తుడిగా సెల్లో ప్రవేశపెట్టడానికి. దేనికి? మీకు తెలియని ఓ చీకటి రాత్రి ప్రసాదనబడే ఓ నేరస్తుడు సాగర్ పొట్ట మీద కాలుంచి ఊపిరిపోయే వరకు ఎలా టార్చర్ చేసి చంపాడో సాక్ష్యంగా ఉండటానికి. మరి ఆ ఇద్దరు? ఎస్ఐ ఆదేశంపై ప్రసాద్ని తెల్లవారుతుండగా బయటికి పంపినట్టే నా కోరిక మీద హెడ్ కానిస్టేబుల్ జాకీని పంపేశాడు. జాకీ వచ్చినట్టు ఎస్ఐకి తెలుసా? తెలియదు. తెలిసినా హెచ్సీని నిలదీయలేడు. సాగర్ని ప్రసాద్ చంపినట్టు హెచ్సీకి తెలుసా? తెలిసి ఉండదు. కారణం? ప్రసాద్ వచ్చిన కారణం ఎస్ఐకి ఒక్కడికే తెలుసు కాబట్టి. లేదా తెలిసి ఉండవచ్చు. ఇద్దరు తేలికుట్టిన దొంగల్లా ఓ అండర్స్టాండింగ్కి వచ్చి ఉండొచ్చు. డామెడ్, హౌ కెన్ ఇట్ బీ? అసహనంగా కణతలు నొక్కుకుంటూ ఇంత జరిగిందంటే ఎలా నమ్మను అన్నాడు. ఇలా ఓ కవర్తో ఫోటోలు అందించాడు శశాంక. ఉద్వేగంగా వాటిని అందుకున్న అవినాష్ తాగిన మత్తులో ప్రసాద్ సాగర్ని చంపుతుండగా 3-4 యాంగిల్స్లో తీయబడిన ఆ ఫోటోలు చూడగానే పాలభాగంపై స్వేదం అలుముకుంది. మీరు జరిగింది తెలుసుకుని సంతృప్తిగా ఇంటికి వెళ్ళారు. నేను జరగబోయేది గెస్ చేసి రాత్రంతా కాపు వేశాను. మరి ప్రసాద్ ఫోటోలు తీస్తుండగా జాకీని అభ్యంతర పెట్టలేదా? అభ్యంతర పెట్టే స్థితిలో ఉంటేగా చంపే ముందు మరో ఫుల్ బాటిల్ తాగి పూర్తిగా పరిసరాల్ని మరిచే స్థితికి వచ్చాడు. అదే జాకీకి అనుకూలించింది కూడా. థ్యాంక్ యూ, శశాంక చేతులు పట్టుకున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి సన్నివేశం నా జీవితంలో ఎదురవుతుందని ఊహించని నేను
తొలిసారి నా ఓటమితో పాటు అవివేకాన్ని అంగీకరిస్తున్నాను శశాంక. తను ఎలాంటి హేయమైన వ్యవస్థలో బతుకుతున్నది అవినాష్ తెలుసుకున్న చివరి క్షణమది. శశాంక మనసులో అసదృశ్యమైన సంతృప్తి. తనను సవ్యమైన మార్గంలోకి నడిపించబోయిన అవినాష్ మనస్సులో చోటు చేసుకున్నది ఈ దేశంలో ఆశావాదులైన యువతపై ప్రేమే. అయితే తను తన వంతు ప్రేమని ప్రకటించాడిలా. ఎంతటి అందమైన ఆత్మవంచన. వెళ్ళబోతున్న శశాంకని ఆపాడ అవినాష్. శశాంక, నేను నేరస్తుడిని బంధించలేకపోయినా మీ శ్రీమతిని ఎందుకు హత్య చేసింది తెలుసుకోగలిగాను. ఎక్కడో ఓ రావందురెక్కల సప్పుడు, మరెక్కడో ఝంఝాణిలా ఢమరుధ్వానం. ఒక్క అంగలో అవినాష్ చేరుకున్నాడు శశాంక. అదే ఆ జవాబు కోసమే అతడు రోజుల తరబడి అంగలార్చుకుపోతున్నాడు. జయచంద్ర మిమ్మల్ని అల్లుడిగా చేసుకోవాలనుకున్నాడు. వాట్? ముందు ఉలిక్కిపడ్డాడు. తర్వాత తను సరిగ్గా వినలేదేమో అని నొసలు చిట్లించి రెట్టించాడు. అవును, ఒక చిన్న కారణం ఇది. నమ్మశక్యం కాని నిజంలా అనిపించినా అతడి కూతురు మిమ్మల్ని కోరుకోవటంతో ఇంత అనర్థము జరిగిపోయింది. తెగిపోయిన బంధపు అంచుల నుండి కృణెత్తుటి ధారలు హఠాత్తుగా ప్రవహిస్తుంటే హౌ కెన్ ఇట్ బీ? ఆపాద మస్తకం ప్రకంపించిపోతున్నాడు. ఎక్కడో ఇరాక్ ఇరాన్ల మధ్య జరిగే యుద్ధంలో ఇక్కడున్న ఓ లేత ప్రాణి కన్ను మోయటమేమిటి? అమెజాన్లో రక్తం తాగాలనిపించిన ఓ మృగం వాంఛకి ఇక్కడ ఓ సున్నిత పాశం వికలమై తను శాపగ్రస్తుడవ్వడమేమిటి? హౌ? ఇది ఎలా సాధ్యం? అడుగుతున్నాడు. జయచంద్రకున్న ఒకే ఒక బలహీనతే అనండి, సాఫ్ట్ కార్నర్ కానివ్వండి అతడి కూతురు. ఆమె భర్తగా కోరింది మిమ్మల్నే, అంతే. ఒక తిరుగులేని చక్రవర్తి తన గారాల కూతురు కోర్కెను కాదనలేక మీ భార్యని హత్య చేయించాడు. ఒక చిన్న సంకల్పం సృష్టికి కారణమైనట్టే అతి స్వల్ప కారణాలు ఈ విశ్వాన్ని ఆటవిక వ్యవస్థగా మార్చాయని తెలియని శశాంక ఆ క్షణంలో ఆలోచిస్తున్నది జయచంద్ర సూపర్ ఈగో గురించి. తాగుతున్నాడు శశాంక. ఇంకా తనలో మానవత ఏమున్నా ఉంటే దాన్ని శాశ్వతంగా మత్తులో హత్య చేసే ప్రయత్నంగా నిర్విరామంగా తాగుతున్నాడు. మనస్సు రగిలిపోతున్నది, మెదడు పగిలేట్టున్నది. వినీల గుర్తుకొచ్చి అవినాష్ నుంచి సరాసరి ఆమె కోసం వెళ్ళాడు. వినీల జాడలేదు. ఏమై ఉంటుంది? గుండె కవాటాలు ఊడిపడేటట్టు సప్పుడు చేస్తుంటే ఏ తలపుల తలపులను బంధించి ఆశావాదిలా కబుర్లు చెప్పే వినీలని కలుసుకుని కసిగా తన విషయం చర్చించాలనుకున్నాడు. ఏది కనిపించదే. క్షణక్షణం తను వెంటాడి కళ్ళెం వేయాలనుకునే వినీలకేమైంది? చుట్టూ చీకటి అలుముకుంటోంది. లైట్ వేయాలనిపించలేదు. అప్పుడు ఫోన్ రింగ్ అయింది. తడుముతూనే వెళ్ళాడు. హలో, నేను. ఎక్కడున్నావు వినీల? ఇంతసేపు నాలిక మెలిగపడుతుంటే పక్కాల నవ్వు వినిపించింది. ఎగతాళిగా ఉందా? కాక మరేంటి? ఓ క్షణం నిశ్శబ్దం. నేను శశి సోఫియాని. నువ్వు లైన్లోకి ఎలా వచ్చావు? నిన్ను లైన్లోకి రప్పించాలని. అవును, వినీలని అంత ఇష్టపడుతున్నావా? నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నిజమే శశి, నాకు నువ్వు అన్నట్టు ప్రేమంటే తెలియదు. కాబట్టి నీ మనస్సు పొరల్ని స్పృశించడము చేత కాదు. అసలు నాకు సెంటిమెంట్స్ లేవు. ఎస్, నువ్వుగా కావాలి. అందుకే నిన్ను ఊ అనిపించాలని అనుక్షణం పరిపరి విధాలా ప్రయత్నిస్తున్నది. నాకు అర్థం కాలేదు. సింపుల్, ఏదన్నా కావాలన్నప్పుడు కొందరు కొంటారు, మరికొందరు దొంగతనం చేస్తారు, ఇంకొందరు బలంతో సాధిస్తారు. ఇంకా నువ్వే పద్ధతిలో సాధించాలనుకుంటున్నావు? లౌక్యంతో. అంటే నువ్వే అన్నావు గుర్తుందా, ప్రేమంటే కోరిన వారి కోసం తనను తాను పోగొట్టుకోవటమే అని. ఓ క్షణం మత్తుగా నవ్వినట్టు నిట్టూర్చి, అందుకే నువ్వు కోరిన మనిషి కోసం నిన్ను నువ్వు పోగొట్టుకుంటావో లేదో అని చిన్న ప్రయత్నం చేశాను. అంటే వినీలని బంధించి ఉంచాను. వినీల ఎక్కడున్నది? అప్పటికి బోధపడిన శశాంక పిడిగిళ్ళు రిసీవర్ చుట్టూ బిగుసుకున్నాయి. అసలు వినీలని మధ్యలోకి ఎందుకు లాగావు? చెప్పానుగా, అలా అయితే తప్ప నువ్వు దారిలోకి రావని. అయినా నన్ను మించి వినీలలో నీకేం కనిపించింది? చెక్ చేయాల్సిందే. కొద్దిగా బ్రా సైజులో తేడా ఉంది, అంతే. అదొక్కటే నన్ను మించిన క్వాలిఫికేషన్. శశాంక గొంతు క్రౌర్యాన్ని నింపుకుంది. మర్యాదగా విడిచిపెట్టు, నన్ను రెచ్చగొట్టకు. రెచ్చిపోసేసి ఆ తర్వాతే కక్షగా నా పైకి రా. అదిగో అక్కడ సూయస్ నిడివి కనిపిస్తుంది, పసిఫిక్ లోతు ఉంటుంది. నన్ను నమ్మూసేసి నువ్వు సహకరించాలే గాని, కన్యా కాశ్మీరైనా నిన్ను హిమ శిఖరాలపై కూర్చోబెట్టి థార్ ఎడారి సైకతాల్లో నీకు చేయితనిస్తూ ఓహ్ కళ్ళు మూసి తెరిచేలోగా తలం రసాతలం తేడా చూపించేస్తాను. నేనొక కన్యాకుమారినే, అప్సర సంధ్యా అందాలను నీ సొంతం చేస్తాను. అవును, శశాంక ఆలోచిస్తున్నాడు. వినీలని విడిచిపెట్టాలి అంటే నాతో గడపక తప్పదు.
రెండు క్షణాల నిశ్శబ్దం. సరే, ఈ రాత్రికి 11:80కి నీ పడగదిలో ఉంటాను. అదేంటి, కాస్త ఎర్లీగా రావచ్చుగా. లేదు సోఫియా, మరో కొత్త రోజు పుట్టే సమయాన నీతో వ్యవహారంలోకి దిగుతాను. అంతే, గుడ్, దారిలోకి వచ్చావు. ఈలోగా వాత్సాయనుణ్ణి మరోసారి చూద్దాం. ఎందుకు? ఏ బంధంతో నిన్ను రంజింపజేస్తే శాశ్వతంగా నాకు బంధీవు అవుతావో తెలుసుకోవటానికి ఫోన్ పెట్టేసింది. అప్పుడు టైం 8:00 కావస్తుంది. అర్ధరాత్రికి సరిగ్గా 10 నిమిషాలుందనగా సోఫియా బెడ్రూమ్లోకి అడుగుపెట్టిన శశాంక్ ఆశ్చర్యంగా చూశాడు చుట్టూ. శోభన గదిలా అలంకరించబడి ఉంది. కళ్ళు మిరుమిట్లు గొలిపేట్టు ఒంటికి హత్తుకుపోయిన గోల్డ్ కలర్ ట్రేస్ సూట్ లాంటిది వేసుకున్న సోఫియా ప్రియుడి సమాగమం కోసం ఒక యుగ నుండి వేచి చూస్తున్నట్టు అతడి ముందు నిలబడింది. అది అరక్షణమే. గుండెలపై సిప్ లాగింది తొలి ఆహ్వానంలా. ఓ క్షణం పాటు ఉద్విగ్నుడై తల వంచుకున్నాడు. నేల మీద ఇదేంటి అన్నాడు తివాసిపై ఉన్న పరుపుని చూస్తూ. అక్కడ ఫోమ్ బెడ్ ఉందిగా, అలసట తీర్చడానికి ఆనక దాన్ని ఉపయోగిద్దాం. అప్పటికే ఆమె సూట్ని తొలగించింది. వేడి సెగలు చుట్టుముడుతుంటే కొద్దిగా ముందుకు జరిగాడు. మరుక్షణం అతన్ని బలవంతంగా పరుపుపైకి తోసింది. అవధులేని ఉన్మాదంతో శశాంకపై పడిన సోఫియా, వాత్సాయనుడికి నీలాంటి మగాడు తారసపడి ఉండడు అంది గొణుగుతున్నట్టుగా. ఏ, సోఫియాకి సహకరిస్తున్నట్టు అభినయిస్తూనే అడిగాడు. తారసపడి ఉంటే తన శాస్త్రాన్ని తిరగరాసేవాడు. అవును శశి. ఆమె చేతులు అలజడిగా అతడి వంటిపై కదులుతున్నాయి. నిన్ను సంతృప్తిపరచాలి అంటే ప్రత్యేక సూత్రాలు కావాలి. మరో 2 నిమిషాలు గడిచాయి. ప్రతి కూజితాల్లా ఆమె గొంతు నుండి మూలుగులు ఉధృతమవుతున్నాయి. సరిగ్గా అప్పుడు పోయింది కరెంట్. చుట్టూ చీకటి. పరిసరాల్ని ఎప్పుడో మర్చిపోయిన సోఫియా అదేం పట్టించుకోలేదు. ఉక్కగా ఉంది. పక్కకు జరిగి కిటికీని చేరిన శశాంక, ఈ ఏరియాలో ఎక్కడా ఉన్నట్టు లేదు కరెంట్ అన్నాడు పరిశీలనగా చూస్తూ. ప్లీజ్, చాలా చెరువుగా వినిపించింది సోఫియా గొంతు. అదే వస్తుంది నువ్వురా. గోడపై ల్యూమినస్ డిజిటల్ క్లాక్ సరిగ్గా 12 గంటలు సూచిస్తోంది. ఆమెను అమాంతం పైకెత్తి బెడ్ మీదకి విసిరాడు. సన్నని నిట్టూర్పు నేలపై నుండి రమ్మంటుంటే చీకటిలోనే చేతులు సాచింది. కొన్ని క్షణాల ఆలస్యంగా ఆమె పైకి చేరుకున్న ఆకారాన్ని బలంగా చుట్టేసింది. మరో 3 నిమిషాలు గడిచాయి. హఠాత్తుగా ఏదో చప్పుడు దెబ్బని నేలపైకి దొర్లిందో ఆకారం. గదిలో లైట్ వెలిగింది. మరుక్షణం తనను ఆక్రమించుకోబోతున్న వ్యక్తి శశాంక కాదని తెలుసుకోవటానికి పట్టింది అరిక్షణమే. యు రిచర్డ్. వెంటనే ఆమె చేతుల్లోని రివాల్వర్ గర్జించి దామోదర్ కంఠంలోని ఫేరింగ్స్ని చీల్చేసింది. మరో తూట. ఈసారి అది దామోదర్ నుదురులోంచి దూసుకుపోయింది. 10 సెకండ్ల పాటు నేలపై గిలగిలా కొట్టుకుంటున్న దామోదర్ శవం రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉండిపోయింది. వంటికి బట్టలు చుట్టుకున్న సోఫియా ఉద్రేకంగా ఓ గదిలోకి నడిచి చూసింది. కానీ అప్పటికే వినీలో వెళ్ళిపోయింది. మిస్టర్ శశాంక ఆ భవంతిలో ఎక్కడా కనిపించని శశాంకని గుర్తు చేసుకుంటూ కసిగా తల పంకించింది. శవాన్ని తరలించమని అనుచరులని ఆజ్ఞాపించిన సోఫియా తేరుకోలేని ఉన్మాదంతో ఈజీ చైర్లో కూర్చుని ఆలోచిస్తోంది. దామోదర్ చావు ఆమెను కలతపెట్టలేదు. అతడినే అసలు ఇన్ఫార్మర్గా గుర్తించి ఎప్పుడు కడతీర్చాలా అనుకుంటుండగా ఇలాంటి అవకాశం వచ్చింది. ఇంత జరిగినా ఆమె నమ్మలేకపోతోంది. దామోదర్ తన చేతి కింద బానిసలా పడిన ఓ అనుచరుడు. అతి ముఖ్యుడైతేనేం, ఇలా తనపై చొరవ తీసుకోగలగడాన్ని హర్షించలేకపోతోంది. జీవితంలో తొలిసారి ఇలాంటి సంఘటనలో ఓటమి పొందిన ఆమె మార్చిని అందుకుని తాగబోతుండగా ఫోన్ రింగ్ అయింది. హలో, సారీ. శశాంక కంఠం వినిపించింది అవతలి వైపు నుండి. యు ఆర్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ బాస్టర్డ్, నీ ఆవేశం చల్లారేదాకా తిట్టు అభ్యంతరం లేదు. ఏమనుకున్నావు నా గురించి? యు ఫిల్దీ రాస్కల్. నేనెవరిని అనుకున్నావు? రప్పుతోంది సోఫియా. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత శశాంక్ అన్నాడు. నేను తక్కువగా అంచనా వేయలేదు సోఫియా. నేను చెప్పేది నన్ను తక్కువగా అంచనా వేయద్దని. ఇది గెలుపు అనుకుంటున్నావా? నీ భాషలో దీనికి నిర్వచనం ఏమన్నా కానీ నా పరిభాషలో గెలిచాను అనలేకపోయినా ఓడిపోలేదు అని మాత్రం చెప్పగలను. నువ్వో దురదృష్ట జాతకుడివి, ఒత్తి పలికింది. కాబట్టే మరో అమాయకురాలి పాలిట శాపం కాకూడదనుకున్నాను. యుక్తిగా దామోదర్ నడ్డు పెట్టుకుని, వినీలని నీ సంకెళ్ళ నుండి విడిపించాను. అంటే నా మనిషిని లొంగ తీసుకుని నా మీదనే ప్రయోగిస్తావన్నమాట. మార్జాల మూషిక న్యాయం అంటారేమో దీన్ని, కానీ ఆచరించడం తప్పనిసరైంది సోఫియా. నువ్వు నన్ను లొంగ తీసుకోవాలని ఎలా ప్రయత్నించావో నేను అలాగే దామోదర్పై ఓ అస్త్రాన్ని సంధించాను. వినీలా నీ దగ్గరే ఉందా? లేదు, నేను నీ గదిలో ఉండగానే వెళ్ళిపోయింది. నీకెలా తెలుసు? నువ్వన్న ఏరియా సప్లై సరిగ్గా 12:00 ఓ 5 నిమిషాల పాటు పోయేట్టు డబ్బుతో డిపార్ట్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది నేను కాబట్టి.
दामोदर तो ना उपंदम प्रकारं मिनी ला वेल्तुन्नदी लेंदी चेक चेयडानिके नेनु किटिकी वारगा निलबड्डानु काबट्टी सोफिया नुदिटिपै स्वेदं मात्रमे कादु ओटमि अंगीकरिंचनि रोषं कळ्ळलोकि नीळं तेप्पिंचिंदि गुड सावु तेलिवितेटलु नुव्वु नन्नु चंपलेवु अदे नुव्वु विपासेवु काबट्टी నేను నీకు ఇష్టుడనైన వశిష్ఠుని కాబట్టి ఒకనాడు ఆమె అన్న మాటల్ని ఆమెకే తిరిగి అప్పచెప్పాడు ఎల్లకాలము నా నుంచి తప్పించుకోగలను అనుకుంటున్నావా ఆ కొద్ది కాలం అనుభవాల నుండి ఎల్లకాలం తప్పించుకోగలను నమ్మకం ఉంది నేను పట్టు వదలని దాన్ని నీకున్నది పట్టు మాత్రమే అయితే నాకు తల కూడా ఉంది అవును అంతటి పట్టుదల గలవాణ్ణి ఫోన్ రెడీ చేసేశాడు ఆవేశంతో ఆమె కళ్ళు నీటికుండలవుతుంటే ఉద్వేగంగా ఆ భవంతిలోని మరో గదిలోకి వేగంగా నడిచింది నరమేధ మొదలు కాబోతున్నట్టు ఆ చీకటి గదిలో ఒణుగుతున్న వీరయ్య మెడ పట్టుకుంది అది అరక్షణమే ఆ తర్వాత అర నిమిషంలో ఇంటి బయట గింటేసింది రేయ్ ఆమె అస్థిమితంగా ఊగిపోతోంది నా గతాన్ని గుర్తు చేసే నిన్ను చంపనూ లేను నువ్వు చెప్పని నిజం కోసం ప్రతి క్షణము ప్రయత్నిస్తూ ఉండనూ లేను నీ నీడ కూడా ఇక్కడ పడకూడదు ఎందుకంటే నేను మీ అందరి పరిచయంతో మనిషినైపోతున్నాను అదే అదే నేను ఇష్టపడింది వీరయ్య కదిలాడు ఆ నిశిరాత్రిలో ఆ తర్వాత రెండు రోజుల్లో చాలా సంఘటనలు వరుసగా జరిగిపోయాయి శశాంక్ అందించిన ఫోటోల ఆధారంగా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న అవినాష్ ముందు ఆ రాత్రి తనను ఎరిగించిన ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ ఇద్దరిని సస్పెండ్ చేశాడు ఫోటోల్ని ప్రెస్కి రిలీజ్ చేయబోతుంటే డీజీపీతో పాటు హోమ్ మినిస్టరు కంగారు పడ్డారు వారించారు నిజానికి అవినాష్ని మనస్ఫూర్తిగా అభినందించింది పోలీస్ కమిషనర్ ఒక్కడే ఓ సమస్య సుఖాంతమైపోయింది అందుకే ఆ రాత్రి ఓ నేరంపై అరెస్ట్ చేయబడిన ప్రసాద్ అనబడే మరో గుండా పాత కక్షల మూలంగా సాగర్ని సెల్లో హత్య చేసి తప్పించుకున్నాడని అతడి కోసం గాలిస్తున్నామని మాత్రమే ప్రెస్కి తెలియపరిచారు పోలీస్ కమిషనర్ లౌక్యంగా ఉన్న ఆధారాన్ని చించి జయచంద్రని సగం కాపాడిన సదాశివయ్య ఇది పత్రికల దాకా వెళ్ళిపోయింది కాబట్టి ప్రసాద్ పోలీసులకి దొరకకుండా చూడమన్నాడు రహస్యంగా జయచంద్రతో తర్వాత ప్రసాద్ని ఎలాగన్నా పట్టి బంధించి తీర్తామని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఈ పరిణామాల్ని కనిపెడుతూనే ఉన్న శశాంక వినీలను కలుసుకోలేకపోయాడు ఆమెను కిడ్నాప్ చేయడానికి పరోక్షంగా తను కారణమన్న విషయం ఆమెకు తెలిసి ఉంటుందని మోహన్ చెల్లక నిశ్శబ్దంగా ఉండిపోయాడు అది కూడా పూర్తిగా కారణం కాదు గంటలు నిమిషాలు గడుస్తున్న కొద్దీ జయచంద్రపై కక్ష రగులుకుంటూనే ఉంది ఒక చిన్న కారణంతో తన భార్యను కడతీర్చిన జయచంద్రని చిత్రవధ చేసి చంపితే తప్ప ప్రశాంతంగా ఉండలేని స్థితికి చేరుకున్నాడు సరిగ్గా అలాంటి సమయంలో ఆ రోజు సాయంత్రం 3 గంటలకి జాకీ శశాంక దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు నిన్న రాత్రి తాగిన నిషాలో జరిగిందంతా శశాంక చెబుతుంటే జాకీ సైతం నమ్మలేకపోయాడు ఇది ఆగని పోరాటమే అయితే ఆ పోరాటంలో తన సహాయమే అవసరమైతే కొన ఊపిరిదాకా తోడుంటానని హామీ ఇచ్చిన జాకీ చెప్పాడు వస్తూనే శశాంక ఎల్లుండి సాయంకాలం 6 గంటలకు జయచంద్ర ఓ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాడు ఎక్కడా శశాంక అడిగాడు సాలోచనగా అతని మందుల కంపెనీ కాలనీలో వార్షికోత్సవానికి హోమ్ మినిస్టర్ సదాశివయ్యతో సహా వస్తున్నాడు ఐసీ తలపంకించిన శశాంక కిటికీ దగ్గర వెళ్ళి నిలబడ్డాడు కొంతసేపు అరుదైన అవకాశం ఇది సామాన్యంగా తన భవంతి దాటి రాని వ్యక్తి వచ్చిన మంది మార్బలంతో తప్ప బయట తిరగని వ్యక్తి ఇప్పుడు ఓ ఫంక్షన్కు వెళ్ళబోతున్నాడు అంటే ఇబ్బందితో కూడిన విషయమైనా దెబ్బతీయటానికి ఇంతకన్నా మంచి అతను రాకపోవచ్చు ఇప్పటిలో పథకము తనదే ఆచరణ తనదే ఫలితం అదృష్టవశాత్తు అనుకూలించినా లేదు ప్రతికూలించినా పరిణామాలను ఎదుర్కోవలసింది తనే కాబట్టి ఈ ఛాన్స్ చేజార్చుకోకూడదు దేశంలోని ఓ పెద్ద మాఫియా లీడర్ని ప్రత్యక్షంగా ఎదుర్కోవటానికి మార్గాల కోసం అన్వేషిస్తూ ఇక్కడ ఇలా ఆలోచనలో మిగిలిపోయిన శశాంక మరో 10 నిమిషాల్లో జాకీతో బయలుదేరాడు తన కారులో కాక ఓ ప్రైవేట్ టాక్సీ అద్దెకి తీసుకున్నారు అనుమానం రాకుండా ఓ 10 నిమిషాల్లో బంజరా హిల్స్లోని రోడ్ నంబర్ 8 చేరుకున్నాక జయచంద్ర ఇంటికి ఓ 4 లాంగ్ దూరంలో టాక్సీని ఆపించాడు శశాంక పరిసరాల్ని జాగ్రత్తగా పరిశీలించాడు చుట్టూ పెద్ద ప్రహరీతో ఉన్న లోగిలి లాంటి జయచంద్ర భవంతి చుట్టూ మరెన్నో షాపు బంగళాలు అతడింటికి అభిముఖంగా పూర్తి కాని నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్స్ చాలా ఖరీదైన వ్యక్తులుండే ప్రాంతం కావడంతో మామూలు రోడ్ల రద్దీ లేదు ఒకటి అర అప్పుడప్పుడు వెళ్లే ఇంపోర్టెడ్ కార్లు తప్ప ఇంచుమించు నిర్మానుష్యంగా ఉంది చివరగా జయచంద్ర ఇంటి వైపు చూశాడు దేశ ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేయగల ఎన్నో పథకాలు ప్రత్యర్థుల్ని కడతీర్చడానికి కానీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కానీ వ్యూహాలు అక్కడ అదే ఇంట్లో పాక్షికంగానైనా చర్చించబడతాయి సమాంతర ప్రభుత్వాన్ని నడపగల ఓ మేధావి తన సేనతో నిరంతరం నివసించే విల్లాని పరిసరాల్ని ఓరగంట గమనిస్తూనే పోనీ అన్నాడు డ్రైవర్తో బయలుదేరుతుండగా టైం చూసుకుని జయచంద్ర కంపెనీ కాలనీ గైడ్ చేయి అన్నాడు జాకీతో
బాలానగర్ దాటాక నర్సాపూర్ రోడ్ చేరడానికి సుమారు 22 నిమిషాలు పట్టింది. పక్కనే ఉన్న మందుల ఫ్యాక్టరీ వైపు అతడు చూస్తుండగానే టాక్సీ మలుపు తిరిగింది. కాలనీని చేరుకుంది మరో 3 నిమిషాల్లో. సిటీకి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలనీ చాలా విశాలంగా ఉంది. ఎగ్జిక్యూటివ్స్ కి విడిగా క్వార్టర్స్ ఉంటే వర్కర్స్ కి ఫ్లాట్స్ రూపంలో ఇళ్లు నిర్మించబడ్డాయి. సనని తార్ రోడ్డుపై నుంచి మరో 2 నిమిషాల్లో ఓపెన్ ఎయిర్ థియేటర్ ని చేరుకుంది టాక్సీ. టాక్సీ దిగిన శశాంక మళ్ళీ టైం చూసుకోవటం మర్చిపోలేదు. అప్పటికే జరగబోయే ఫంక్షన్ కోసం ఏర్పాట్లు ప్రారంభమైన సూచనగా కొందరు వ్యక్తులు ఆడిటోరియంకి కొద్ది దూరంలో అర్బెస్ నిర్మిస్తున్నారు. ఆడిటోరియంకి అభిముఖంగా పెద్ద గ్రౌండ్, దాని సమీపంలో స్కూల్ బిల్డింగు ఉంది. దూరంగా కిలోమీటర్ దూరంలో గుట్టలు, అక్కడ నుంచి చిన్న చిన్న పొదలు, రాళ్ళు ఆడిటోరియంకి కుడిపక్కన ఉన్న గుడి దాకా విస్తరించి ఉన్నాయి. శశాంక దృష్టి అప్రయత్నంగా కాలనీ డిస్పెన్సరీపై పడింది. ఆడిటోరియంకి డిస్పెన్సరీకి మధ్య ఉన్న దూరం సుమారు 180 అడుగులు ఉంటుంది. నెమ్మదిగా వెనక్కి నడిచి గ్రౌండ్ కానుకొని ఉన్న చింత చెట్ల దగ్గర నిలబడ్డాడు. కొంతసేపు అతి ప్రమాదభూయిష్టమైన ఆలోచనలతో వేగిపోతున్న శశాంక కళ్ళలో ఒక అనుభవం గల షూటర్ టార్గెట్ చేస్తూ ట్రిగర్ నొక్కేటప్పటి నిశ్చలత మాత్రమే అనిపిస్తోంది. ఉద్విగ్నత ఏకాగ్రత అదుపు చేస్తోంది. మూడో చింత చెట్టు దగ్గర నిలబడి ఓమారు ఆడిటోరియం కేసు చూశాడు. సుమారు 90 అడుగుల దూరం ఉంటుంది. తలపైకెత్తి చూశాడు. గుబురుగా ఉన్న చెట్టు కూర్చోటానికి అనుకూలంగా ఉంది. జాకీ నిశ్శబ్దంగా శశాంకని గమనిస్తున్నాడు తప్ప డిస్టర్బ్ చేయటం లేదు. శశాంక పరిసరాలను మరిచి ఎప్పుడో ఒక ధ్యానంలోకి జారిపోయాడు అని జాకీ గ్రహించాడు. తనలో తానే ఏదో నిర్ణయానికి వచ్చినట్టు తలూపిన శశాంక టాక్సీ దగ్గరగా నడవబోతూ టక్కున ఆగి మరోమారు డయాస్ కేసు చూశాడు. ఏమైంది అప్పుడు పెదవి విప్పాడు జాకీ. ఇందాక వేదికపై కూర్చున్న వ్యక్తి దూరం కలుపుకోలేదు జాకీ. 90 అడుగులు కాదు 95 స్వగతంలా అన్నాడు. తన కోసం గాలిస్తున్న ప్రత్యర్థుల స్థావనలోకి వచ్చి అంతసేపు నిలబడటం సాహసమే అనిపించిన శశాంక కమ్మాన్ క్విక్ అంటూ టాక్సీలో కూర్చున్నాడు. శశాంక అంచనా తప్పు కాలేదు. ఎదురుగా ఉన్న మేడపై నుంచి సర్కార్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. మరో 2 నిమిషాల్లో జయచంద్రకి వార్త చేరవేయబడింది. ఒక మాఫియా కింగ్ తన రాకపోకల్ని ఎంత అద్భుతంగా ప్లాన్ చేసేది అప్పటికి శశాంకకి అనుభవం లేదు. సరిగ్గా సాయంకాలం 5:30కి శశాంక సోఫియా బంగళాలో అడుగుపెట్టాడు. ఇది ఆమె ఊహించని విషయమే. అందుకే ముందు తత్తరపడింది. మరుక్షణం వెల్కమ్ అంది. మొన్న జరిగిన విషయం గుర్తులేనంత మామూలుగా. నీకోసమే చూస్తున్నాను. శశాంక భృకిటి ముడిపడింది. దేనికి? నువ్వు సాధించిన 2 కోట్ల రూపాయల గోల్డ్కి సంబంధించిన 10 లక్షల రూపాయల వాటా కోసం. ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను. ఓ నిమిషం వ్యవధిలో కరెన్సీ ఉన్న బ్రీఫ్ కేసును అందించింది. ఇప్పుడు తత్తరపట్టం శశాంకవంతయింది. ఏ ఇస్తానని అనుకోలేదు కదూ. నీ వ్యాపార దక్షత మీద నమ్మకం ఉంది సోఫియా. వ్యవహారాన్ని వ్యాపారానికి ముడిపెట్టవని నాకు తెలుసు. సగం అర్థమైపోయాను. యథాలాపంగా అంది. కామసూత్రాలనే కాదు కౌటిల్యుణ్ణి చదివి ఉంటావు. అవును, చిరతనలో కౌటిల్యుణ్ణి, వయసు వచ్చాక వాత్సాయనుణ్ణి చదివాను. కాబట్టే ఆ రోజు నీ తెలివికి క్షణం ఆవేశపడ్డా, తర్వాత ఆనందించాను. నిజం శశాంక, గాడి తప్పుతున్న నన్ను కాస్త అలర్ట్ చేశావు. పోయింది అతి ముఖ్యుడైన ఓ అనుచరుడే అయినా ఇక ముందు గురి తప్పకుండా జాగ్రత్త పడే అనుభవాన్ని ఇచ్చావు. అది చాలు, నవ్వేసింది. ఇక నీతో అనుభవం అంటావా? సింపుల్, నీ అంత నువ్వుగా నా పడకని చేరవని తెలిసింది. కాబట్టి కావలిస్తే నా దగ్గర ఉన్న ఓ వస్త్రంతో ఎప్పుడు నిన్ను రప్పించుకోగలను. ఏమిటా అస్త్రం? నా అమ్ముల పొదిలో పదిలంగా దాచుకున్న ఓ సమ్మోహనాస్త్రం. అవసరం వచ్చినప్పుడు అది చూపిస్తాను. కానీ చెప్పు, ఏమిటి ఇలా వచ్చావు? సోఫియాని ఆపాదమస్తకం పరిశీలనగా చూశాడు. వెంటనే తేరుకొని, నీ దగ్గర నా ఆయుధాలు ఓసారి చూడాలి అడిగాడు నిర్లిప్తంగా. ఆమె దేనికి అని అడగలేదు. 2 క్షణాలు ఆలోచించి అతన్ని వెంట పెట్టుకుని ఆమె బెడ్రూమ్ వెనక భాగంలోని ఓ నేల మాళిగలోకి నడిచింది. సెల్లార్లో లైట్ వెలిగించింది. గోడలకున్న ర్యాక్స్లో వరుసగా ఉంచబడిన మారణాయుధాల్ని చూసి నిశ్శేషుడయ్యాడు. ఇండియాలో తయారయ్యే రైఫిల్స్తో పాటు ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ, అమెరికా దేశాల రివాల్వర్లు, షార్ట్ గన్స్, స్టెన్ గన్స్ ఉన్నాయి. ఎలా సంపాదించావు ఇవన్నీ? ఒక ఆడది ఎంత గ్యాంగ్ని మెయింటైన్ చేస్తే మాత్రం ఇలాంటి మారణాయుధాల్ని సేకరించగలగటం శశాంక ఊహించలేకపోతున్నాడు. స్మగ్లింగ్ ద్వారానే. అవును శశాంక, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని శత్రువుల బారి నుండి కాపాడుకోవాలి అంటే ఇలాంటివి తప్పవుగా. మన దేశ రక్షణ వ్యవస్థలోని ఆయుధాల కన్నా అత్యాధునికమైన వాటిని దేని పారా చూస్తూ ఓ ర్యాక్ దగ్గర ఆగాడు. ఎస్, ఐ గాట్ ఇట్. తను అమలు చేయబోయే పథకానికి చాలా అనుకూలమైన ఆయుధం లభించిందన్న సంతృప్తి మెదిలింది శశాంక కళ్ళల్లో. దాని వివరాలు కావాలా? టెక్నికల్ డేటాని సూచించే మాన్యువల్ అందించబోతుంటే వారించాడు. కావలసింది రైఫిల్ మాత్రమే సోఫియా, వివరాలు అక్కర్లేదు. భావరహితంగా చూశాడు సోఫియాని.
ఏనుగులు కానీ ఏనుగు లాంటి మనిషిని కానీ నేలకూల్చాలన్నా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని చీల్చి కాంక్రీట్ చేయబడ్డ గుండెని పీలికలు చేయాలన్నా ఉపయోగించవలసింది ఒకే ఒక్క ఆయుధం. మోన్ బర్డ్ మోడల్ ATP 506 12 మిల్లీమీటర్ల బోర్ నుండి 80 సెంటీమీటర్ల బ్యారల్ని దాటిన క్యాట్రిడ్ ఎంతటి ఎక్సలరేషన్తో శత్రువుని చేరుతుంది అంటే ఆ గాలి రాపిడికే గుండె కవాటాలు భయంతో స్తంభించిపోతాయి. స్పెండెడ్ అభినందనగా చూసింది. నువ్వొకనాడు అన్నట్టుగా నీకు ఆయుధ శాస్త్రంలో అపారమైన నాలెడ్జి ఉన్నట్టు నేను అంగీకరిస్తున్నాను. కానీ తొందరపడి విష వలయంలో చిక్కుపోవు శశాంక. ఏనుగుని అంకుశంతోనే పొడవాలన్న సూత్రాన్ని బట్టి జయచంద్ర కోసం మంచి ఆయుధాన్నే ఎన్నుకున్నావు, కానీ అదంత సులభంగా సాధ్యమయ్యేది కాదు. ఆ గదిలో 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న పథకాన్ని చాలా వేగంగా గెస్ చేయగలిగింది, అందుకే కాస్త నివ్వెరబోయాడు. ఆశ్చర్యపోకుసేసి, ఇద్దరికీ ఒకే శత్రువు ఉన్నప్పుడు ఆ ఇద్దరు ఒకరికొకరు శత్రువులైనా శత్రువు కోసం స్నేహితులవుతారని చెప్పింది అర్థశాస్త్రమే. కాబట్టి నీ ఏర్పాట్లని బట్టి ముందే ఊహించాను. అయితే ఒక్క విషయం, ధనుష్కోటి బలవంతుడే కాదన్ను, కానీ ఇప్పుడు లేడు. అతడే కాదు, నీ దెబ్బలతో ఇన్వెస్ట్మెంట్ కంపెనీని రక్షించే చేవగల మునగాడు, లేక అతడి ఆస్తి మొత్తం వేలం వేయబడింది. జయచంద్ర అలా బలహీనుడు కాదు, ఈ వ్యవహారాల్లో చాలా అనుభవం గల వ్యక్తి. కాబట్టి శత్రువు దెబ్బతీసే వరకు ఆగడు, ఆగినట్టు కనిపిస్తాడు అంతే. అజాగ్రత్తగా ఉన్నట్లుండే చావు దెబ్బతీస్తాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, అవినాష్ని కాపాడాలనుకున్న నువ్వు ఫోటోలు తీస్తే తప్పించుకున్న ప్రసాద్ అనబడే ఆ గుండా పోలీసులకి శాశ్వతంగా చిక్కకుండా చేశాడు. ఇన్ని వివరాలు ఆమెకి ఎలా తెలిసాయో అంత చిక్కని శశాంక విభ్రమంగా ఆమెను చూశాడు. అంటే సాగర్ని ప్రసాద్ చేత చంపించాడు, పోలీసులు వెతుకుతున్న ప్రసాద్ని సర్కార్ చేత చంపించాడు, అంతే. తన గురించి వివరాలు చెప్పగల 2 ఆయుధాల్ని రూపుమాపాడన్నమాట. సాలోచనగా తలపంగించిన శశాంక, ఇవన్నీ నీకెలా తెలుసు అడిగాడు ఆశ్చర్యం నుండి తేరుకోలేకపోతూ. నాకున్నది చాలా హైలెవెల్ ఇన్ఫార్మర్స్ శశాంక. పదవి సంపాదించుకోవటానికి జయచంద్ర అండ తీసుకున్న సదాశివయ్య అందమైన ఆడపిల్లల కోసం నా దగ్గరకు వస్తుంటాడు, అతనే చెప్పాడు. ఆశ్చర్యంగా ఉందా? ఆశ్చర్యపోలేదు శశాంక. ఇప్పుడు ప్రసాద్ అవినాష్కి దక్కకపోయినా ప్రమాదం లేదు సోఫియా, కానీ ప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారే, అతడి హత్యని జయచంద్ర ఎలా దాయగలడు? సింపుల్, ప్రసాద్ పరారీలో ఉన్నట్టు పోలీస్ రికార్డ్స్లో ఉంటుంది శాశ్వతంగా. జయచంద్ర అవినాష్కి తెలియకుండా ఆ ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఆమె మాటల్ని మననం చేసుకుంటూ చాలా తెలివైన మేధావి, తను చేసిన తప్పులో తానే ఇరుక్కునే అరుదైన క్షణాలు కొన్ని ఉంటాయి సోఫియా. జయచంద్ర ఇప్పుడు అలాంటి పొరపాటే చేశాడు అన్నాడు శశాంక. ఇది ఆమెకు అర్థం కాలేదు, కానీ అప్పటికే వెళ్ళిపోయాడు శశాంక. కాలనీ వార్షికోత్సవం రోజున మధ్యాహ్నం 2 గంటల సమయం, ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుండి జాకీ చేత సెక్రటేరియట్లో హోమ్ మినిస్టర్ సదాశివయ్య ఛాంబర్కి ఫోన్ చేయించాడు శశాంక. ఎవరు కావాలి? మంత్రి పిఏ ఫోన్ అందుకున్నాడు. నా పేరు ప్రసాద్, జాకీ జవాబు చెప్పాడు. మరేం లేదు, నేనే మొన్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సాగర్ని చంపి తప్పించుకున్నది. నాకు షెల్టర్ ఇవ్వవలసిన జయచంద్ర నన్ను చంపి శాశ్వతంగా సాక్ష్యం సమాధి చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు గౌరవనీయులైన మంత్రిగారితో పాటు వేదికపై ఉండగానే జయచంద్రని షూట్ చేయబోతున్నాను, మెసేజ్ అందించండి. కంగారు పడిన పిఏ 2 నిమిషాల్లో ఛాంబర్లోకి పరిగెత్తికెళ్లాడు. ఆ సమయానికి డీజీపీ పోలీస్ కమిషనర్తో శాంతి భద్రతల పరిరక్షణ విషయం చర్చిస్తున్న సదాశివయ్య మెసేజ్ని చదివి నుదుట చెమట పడుతుంటే అసంకల్పితంగా డీజీపీకి అందించాడు కాగితాన్ని. ఏంటి, చంపేస్తానన్నాడు? వాడు ఫోన్ చేయడం ఏమిటి? జయచంద్ర పొరపడి మరోటి చంపేశాడా? ఇది సదాశివయ్య ఆ క్షణంలో ఆలోచిస్తున్నది. సరిగ్గా అదే సమయంలో శశాంక జయచంద్రకి ఫోన్ చేశాడు పబ్లిక్ బూత్ నుంచే. జయచంద్ర లైన్లోకి రావటానికి 6 నిమిషం పట్టింది. నేను జయచంద్ర, ఒకనాడు నువ్వు కాళ్ళు గడికి కన్యాదానం చేయాలనుకున్న శశాంకని, ఇప్పుడు నీ పని పూర్తి చేసి నా భార్య ఆత్మకి సంతృప్తినివ్వబోతున్న సమర్థుడైన భర్తని. ఆగు, ఫోన్ పెట్టేయకు. ఈరోజు సాయంకాలం అంటే మరో 2 గంటల్లో నేను ఫంక్షన్కి వస్తున్నాను, నిన్ను అక్కడే అంటే అందరి ముందే చంపబోతున్నాను. గొప్పగా ఈ వివరాల్ని సేకరించానని ముందే అన్ని రక్షణ ఏర్పాట్లను పూర్తి చేసుకున్న జయచంద్ర ఇది ఊహించలేదు. ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడమని తానే కాలు దువ్వుతున్నాడు శశాంక. బతికున్న నువ్వు నీ పుట్టినరోజు చెప్పగలవు, కానీ పోయే రోజుని ముందే ఊహించలేవు. మరణ వాంగ్మూలానికి ముందే ఏర్పాట్లు చేసుకో, శశాంక ఫోన్ కడిగి చేశాడు. శశాంక పేరు వినబడగానే సింహస్వప్నంలా ఉలిక్కి పడుతున్న జయచంద్ర నుదుట చెమట పట్టేసింది. మరోమారు తన రక్షక ఏర్పాట్ల గురించి సర్కార్తో చర్చించాడు అస్థిమితంగా. సరిగ్గా సాయంకాలం 6:30కి ఫంక్షన్ మొదలైంది. సదాశివయ్యతో పాటు వేదికపై కూర్చున్న జయచంద్ర చిన్న చప్పుడికి సైతం ఉలిక్కి పడుతున్నాడు.
అప్పటికే ఫర్లాంగ్ వ్యాసార్థాల్లో జయచంద్ర తన బలగాన్ని మోహరింపజేశాడు. పైగా హోమ్ మినిస్టర్ కూడా పోలీసుల్ని రంగంలోకి దింపారు. అవినాష్ పగడ్బందీగా చుట్టూ పచారులు చేస్తున్నాడు. అయినా ఇదేంటి, ప్రసాద్ ఫోన్ చేశాడంటారు. సదాశివయ్యకు మతి భ్రమించిందా? ఉన్మాదిలా తనలో తానే మధన పడుతున్నాడు జయచంద్ర. సర్కార్ చంపేసి శవాన్ని యాసిడ్లో పడేసి ఉడకబెట్టాడన్నాడే, కొవ్వు తప్ప మరేం మిగల్లేదని మరీ చెప్పాడే, ఎక్కడ పొరపాటు జరిగింది? ఆవరణలో కుర్చీల్లో కూర్చున్న జనం కేసి తీరుపార చుట్టం లేదు జయచంద్ర. దూరంగా చీకటిలో ఎక్కడో కాపు వేసిన శశాంక గురించి ఆలోచిస్తున్నాడు. అసహనంగా ఉంది. అప్పటికే చీఫ్ గెస్ట్ సదాశివయ్య తన ఉపన్యాసం మొదలెట్టాడు. జయచంద్ర స్థిమితంగా ఉండలేకపోతున్నాడు. సర్కార్ని పిలిచి వివరణ అడగాలని సైడ్ వింగ్ వైపు తలతిప్పి చూసిన జయచంద్ర పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు. అక్కడ ఫ్యాక్టరీ యూనిఫామ్లో కర్టెన్ పక్కనే నిలబడి ఉన్నాడు శశాంక. శశాంక చేతిలో సైలెన్సర్ అమర్చబడిన రివాల్వర్ కాటేయబోతున్న నాగులా క్రూరంగా మెరుస్తోంది. ఇంతటి రక్షణ వలయాన్ని దాటుకుని అంత సమీపంలోకి ఎలా వచ్చాడు శశాంక? నిశ్శబ్దంగా కూర్చున్న కార్మికులు కానీ వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న సదాశివయ్య కానీ ఆ క్షణంలో జయచంద్రకి గుర్తుకు రాలేదు. తప్పమన్న చప్పుడు అంతే. జయచంద్ర కుర్చీలో నుండి నేలకొరిగాడు ఓ ఆర్తనాదంతో. ఒక్కసారిగా అక్కడి వాతావరణం చెదిరిపోయిన సూచనగా కొందరు కార్మికులు కకా వికలై పరిగెత్తగా మరికొందరు వేదిక వైపు దూసుకొచ్చారు. అప్పటికే ఉపన్యాసాన్ని ఆపిన సదాశివయ్య ఒక్క అంగలో నేల మీద పడ్డ జయచంద్రని సమీపించి ఏమైంది అంటూ ఒడిలోకి తీసుకున్నాడు. ఎక్కడో చీకటిలో శత్రువు కోసం కాపు వేసిన అవినాష్ వేగంగా డయాస్ని చేరుకుని డోంట్ మూవ్ మైక్లో హెచ్చరించాడు. ఎవరూ కదలటానికి వీల్లేదన్న భావం స్ఫురించేలా, నేను ఆదేశించే వరకు ఎవరిని బయటకెళ్ళనివ్వద్దు అంటూ తన పోలీస్ బలగానికి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశాడు. అప్పుడు చూశాడు అవినాష్ రక్తంతో కాక చెమటతో తడిసిపోయిన జయచంద్రని. సాబ్, సర్కార్ జయచంద్రని పైకి లేవదీస్తూ మీరు అనుమానించినట్లు మీకేం కాలేదు అన్నాడు రహస్యంగా. తన నిఘంటువులో భయమన్న పదాన్ని ఏనాడో చెరిపేసుకున్న జయచంద్ర ఎందుకు ఇలా ప్రవర్తించింది ఊహగంధక సదాశివయ్య రెప్ప వాల్సకుండా చూస్తున్నాడు. అవును, మరి వాడు గుణుగుతున్నాడు జయచంద్ర. ఇందాక ఇక్కడ నిలబడి నన్ను షూట్ చేయబోయాడే. ఎవరు, ఎవరతను? అడిగాడు అవినాష్. వాడే ప్రసాదు, టక్కున జవాబిచ్చాడు సదాశివయ్య. మరే, ఒక చీకటి సామ్రాజ్యపు చక్రవర్తి జయచంద్ర విడియాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నాల్లో తలూపాడు సదాశివయ్య సమయస్ఫూర్తికి. తను వంత పలుకుతూ శశాంక పేరు చెప్పటానికి మనస్కరించలేదు. తను స్వహస్తాలతో చంపిన ప్రసాద్ ఇక్కడికి రావడం ఏమిటి? నిశ్రేష్ఠుడై చూస్తూ ఉండిపోయాడు సర్కార్. వార్షికోత్సవ సభ సంవత్సరీకంలా అర్థాంతరంగా ముగిసింది. ప్రసాద్ని గాలించండి, వాడు తప్పించుకోకూడదు, ఇక్కడే నక్కి ఉంటాడు సదాశివయ్య అవినాష్ కేసు చూస్తూ అంటుండగానే జయచంద్ర కార్ కదిలింది. కారులో అతడి కిరుపక్కల సాయుధులై కూర్చున్నారు సర్కార్, కుమార్ దాదాలు. తన బంగళాకి తిరిగొచ్చి పై అంతస్తులో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని తీసి అదరుపాటు నుంచి నెమ్మదిగా తేరుకుంటూ సోఫాలో రిలాక్స్ అయిన జయచంద్ర ఇంకా ఆలోచిస్తున్నాడు. శశాంక ఫోన్ చేసి చెప్పింది తను వేదికపై ఉండగానే కాల్చి చంపుతానని. అంటే ఇందాక తను భ్రాంతి చెందాడా? ఒక వ్యూహంతో శత్రువుపై దాడి చేస్తున్నట్టు తెలిపేలా చేసి బలాన్ని అక్కడ మోహరింపజేశాక మరో వ్యూహాన్ని అమలుపరిచి నిశ్శబ్దంగా దాడి చేసే ఓ యుద్ధనీతే ఇక్కడ శశాంక ఆచరింపబోతున్నాడని పోరాటంలో అంతటి అనుభవం గల జయచంద్ర సైతం ఊహించకపోవడం దురదృష్టమే. మిగిలిన కథ తర్వాతి భాగంలో.